ఫేస్బుక్లో, అలాగే రక్షణ టీవీ యొక్క టెలివిజన్ యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు చూడొచ్చు. ఈ రెండు రికార్డ్స్ కూడా ఫేస్బుక్ మరియు యూట్యూబ్లో ఉంటున్నాయి, మీరు వాటిని చూడొచ్చు. వెళ్ళి కొంచెం లోతుగా ఎవరికైనా ఇంతవరకు జరిగిన చర్చ గురించినటువంటి అవగాహన కావాలి అని అంటే అందులో మీకు సమాచారం దొరుకుతుంది. అందరికీ దేవుడు కాదు, కొందరికి మాత్రమే దేవుడు అని ఉన్నట్టు పుస్తకంలో రాస్తే అందరికీ దేవుడు అని చూపించే ప్రయత్నం బిబ్బు గారు చేశారు. మరి ఇది వైరుధ్యం అవుతుందే కానీ ఇది సమాధానం కాదు అన్నటువంటి ప్రశ్న లేవనెత్తినప్పుడు కరుణాకర్ గారు వైరుధ్యం ఎలా అని తార్కికంగా, ఒకవేళ ఈరోజు అది సామాన్యమైనటువంటి తర్కం లేకపోతే జనరల్ లాజిక్లో ఎలా ఏది వైరుధ్యం ఏది వైరుధ్యం కాదు అని చూసే ప్రయత్నం కూడా ఒకవేళ చేస్తే ఈరోజు సమయం వస్తే చేస్తాం. ప్రవక్తలు కేవలం ఇస్రాయేలీలకే పంపబడ్డారు అని ఆ పుస్తకంలో రాస్తే ఇస్రాయేలీలకు మాత్రమే కాదు, యోనా గురించి ప్రస్తావిస్తూ, రాహాబు గురించి ప్రస్తావిస్తూ, నినవే గురించి ప్రస్తావిస్తూ, రూతు గురించి ప్రస్తావిస్తూ మిగిలిన దేశాలకు మిగిలిన జనులకు కూడా ప్రవక్తలను పంపారు అన్నటువంటి విషయాన్ని బిబ్బు గారు పోయిన వారం చూపించారు. దాని గురించినటువంటి వివరణ కూడా ఒకవేళ ఈరోజు సమయానుకూలంగా చూసే ప్రయత్నం చేస్తాం. అలాగే కేజీవీ ట్రాన్స్లేషన్ విషయంలో మరి మీ స్పందన ఏంటి అని ప్రశ్నించినప్పుడు పరిశీలించి దాని సారాంశం చెబుతాను అని కరుణాకర్ గారు చెప్పారు. ఒకవేళ ఈరోజు ఆ పరిశీలనకు సారాంశం చెప్పే అవకాశం ఉండొచ్చు. దానికి తోడుగా అన్యులకు మాత్రమే అన్యులను శిక్షించే అధికారం యెహోవా దేవుడికి ఎలా వచ్చింది, కేవలం ఇశ్రాయేలీలకే ఒకవేళ ధర్మశాస్త్రం ఇస్తే అన్యులను శిక్షించాల్సిన అవసరం ఏంటి అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా క్రైస్తవ పక్షంగా ఉన్నటువంటి బిబ్బు గారు అన్యులకు మనస్సాక్షితో కూడినటువంటి జనరల్ లాజిక్ ఏదైతే మీరు ఉపయోగిస్తున్నారో అదే ఇచ్చారు అని చెప్పినప్పుడు, మరి ఒకవేళ ఆ జనరల్ జ్ఞానము సామాన్య జ్ఞానము కూడా యెహోవాయే ఇచ్చాడు కాబట్టి వారు చేసిన తప్పుకు కూడా కారణం యెహోవాయే అవుతాడు అన్నటువంటి విషయాన్ని, అలా ఆ అంశాన్ని కరుణాకర్ గారు తెరపైకి తీసుకొచ్చారు. కాబట్టి ఆ రకంగా కూడా యెహోవాయే తప్పు అని అన్నప్పుడు దానికి బిబ్బు గారు జ్ఞానానికి వ్యతిరేకంగా వారు పనిచేశారే కానీ జ్ఞానయుక్తంగా వారు పనిచేయలేదు అన్నటువంటి, దానికోసమే వారికి ఆ తీర్పు అన్నటువంటి విషయాన్ని వెల్లడి చేశారు. దానిలో ఒకవేళ చర్చ ముందుకు కొనసాగేటప్పుడు ఈ ప్రశ్నలు నేను తిరిగి లేవనెత్తే ప్రయత్నం చేస్తాను, దీన్ని కూడా గమనించండి. అలాగే చివరిగా ఆఖరి పాయింట్గా పోయిన గత వారం చర్చించినటువంటి విషయాల్లో కృష్ణుడు నిజమైన తండ్రి అన్నటువంటి అంశాన్ని, అంటే బైబిల్ దేవుని నిజస్వరూప స్వభావాలు అనే పుస్తకానికి న్యాచురల్ ఎక్స్టెన్షన్గా రాసినటువంటి యేసుక్రీస్తు గురించినటువంటి పుస్తకంలో కూడా ఆయన ఉటంకించినటువంటి విషయాలను, అంటే కరుణాకర్ గారు ఉటంకించినటువంటి విషయాలను తీసుకుని పాత నిబంధన బోధనలకు భిన్నంగా యేసుప్రభు చెప్పాడు కాబట్టి, వాటిని ఆ ఆజ్ఞలను కొట్టివేశాడు కాబట్టి నిజానికి పరమతండ్రిగా ఎవరినైతే చూపిస్తున్నాడో ఆయన యెహోవా ఎంతమాత్రము కాదు, ఆయన కృష్ణుడే అయ్యుంటాడు అన్నటువంటి అంశం గురించి మాట్లాడినప్పుడు బిబ్బు గారు అవన్నీ పాత నిబంధన బోధ అని, పరిసయ్యుల పాత నిబంధన బోధ అని, ఆ బోధనే యేసుక్రీస్తు చేశాడని, పరిసయ్యులు చేసినటువంటి బోధను ఖండించాడు అని స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. మరి ఏ విధంగా కృష్ణుడు యేసుకు దేవుడవుతాడు అన్న విషయాన్ని కూడా ఈరోజు మనము ఒకవేళ డిస్కస్ చేసేయడానికి అవకాశం ఉండేట్లుగా చూసుకుంటాం. అయితే ఈ నేపథ్యం నుంచి ముందుకెళ్ళటానికి పోయిన వారం ఎక్కడైతే మనం ఆపామో అది అక్కడ నుంచే మొదలు పెట్టాలి అని అనుకున్నాం. కాబట్టి ఈ సామాన్య జ్ఞానం గురించి లేకపోతే జనరల్ లాజిక్ జనరల్ జ్ఞానం గురించి మొదటి అధ్యాయము, అలాగే బైబిల్ దేవుని పేరేంటి అన్నటువంటి 14, 15, 16, 17 పేజీలు ఏవైతే ఉన్నాయో ఈ పుస్తకంలో 20 వరకు ఆ పేజీల్లో నుంచి ఈరోజు సామాన్య జ్ఞానంతో సామాన్య తర్కంతో దేవుణ్ణి అర్థం చేసుకుంటే, ఒకవేళ ఈ పుస్తక రచయిత అయినటువంటి కరుణాకర్ గారు ఏ విధంగా సామాన్య జ్ఞానాన్ని ఉపయోగించి దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు ఆయన పరిశీలనలో, అది క్రైస్తవ దృక్పథానికి లేకపోతే మిగిలిన మతాలన్నింటికీ కూడా ఆ దృక్పథాలలో అది నిలిచే పూర్వాపరమైన లేకపోతే నిలిచే ప్రీ సపోజిషన్ అయినా అన్న విషయాన్ని చూసే ప్రయత్నం చేస్తాం. ఎందుకు అనంటే ఆయన 16వ పేజీలో ఇలా అంటున్నారు, దేవుడంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని వాడుకల్లోకి ప్రచారంలోకి వచ్చిన కొన్ని ప్రమాణాలను లక్షణాలను అన్ని మతాల వారు ఆమోదిస్తున్నారు అంటూ ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ చేశారు. దీన్ని బ్రాడ్ బ్రష్ అని కూడా పిలుస్తారు. ఈ లాజికల్ ఫ్యాలసీని తో మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాను. అందరూ అన్ని మతాల వారు ఆమోదిస్తున్నటువంటి సృష్టి స్థుతి లయాలకు అంతటికీ కారకుడై ఉండాలి, ఆద్యంతాలు లేనివాడై ఉండాలి, సర్వజ్ఞుడై ఉండాలి, సర్వవ్యాపకుడై ఉండాలి, సర్వశక్తిమంతుడై ఉండాలి, రాగద్వేషాలు పక్షపాతం లేనివాడై ఉండాలి అన్నటువంటి 6 ప్రమాణాలలో మొదటి 5 ప్రమాణాలు చూసే ప్రయత్నం చేస్తాం. 6వ ప్రమాణం పోయిన
ఎపిసోడ్లో చూసాం. ఒకవేళ వక్తలకు స్వాతంత్రం ఉంటుంది, ఆరో ప్రమాణం కూడా వారు కావాలనుకుంటే తీసుకోవచ్చు జనరల్ లాజిక్ ఆధారంగా. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఈ నేపథ్యంలో మరి మొదటి పలుకులుగా బిబు గారికి 5 నిమిషాల సమయం ఇస్తాను. బిబు గారు, 5 నిమిషాల సమయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు గత ఈ మొదటి చాప్టర్ ఏదైతే ఉందో, బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు అన్నదానికి మొదటి చాప్టర్, అలాగే యెహోవా సాకారుడా నిరాకారుడా అని లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో మీ తొలి పలుకులు మొదటి 5 నిమిషాల్లో మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు యేసుక్రీస్తు నామములో రక్షణ టీవీ వీక్షకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే రక్షణ టీవీ యాజమాన్యానికి, రక్షణ టీవీ సిబ్బందికి కూడా సత్యపరిశీలన కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయాసాన్ని బట్టి, వారు ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రవీణ్ పగడాల గారికి, కరుణాకర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఓపెనింగ్ స్టేట్మెంట్స్గా పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు ప్రవీణ్ గారు, ఎందుకంటే మీరు ఈ ప్రోగ్రామ్ యొక్క నేపథ్యం అంతా కూడా చాలా చక్కగా వివరించారు కాబట్టి నేను నేరుగా ఈ అంశంలోనికే వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. ఓకే, కొన్ని ప్రశ్నలు లేవనెత్తాలనుకుంటున్నాను. మీరు 14వ పేజ్ చూస్తే, 14వ పేజ్ నుంచి మనం చర్చించుకుంటామని మీరు పరిచయంలో చెప్పారు. సో 14వ పేజ్లో మనం చూస్తే అక్కడ బైబిల్ దేవుని అసలు పేరేంటి అనేటటువంటి అధ్యాయం అనేటువంటి ఉపోద్ఘాతంలో కొన్ని మాటలు ఆయన రాశారు, కరుణాకర్ గారు రాశారు. సో అందులో మొట్టమొదటిగా ఆయన ఏం చెప్పారు అనంటే, బైబిల్లో ఉన్నటువంటి దేవుని అసలు పేరు ఎలోహిం అన్నారు. ఓకే, సో అక్కడ మొదటి స్టేట్మెంట్లోనే ఉంది, ఉంది కదా. సో బైబిల్లో ఉన్నటువంటి దేవుని పేరు ఎలోహిం అని ఆయన అన్నారు. సో అక్కడ నుండే నా మొదటి ప్రశ్న ప్రారంభం అవుతుంది. ఓకే, నిజానికి బైబిల్లో ఉన్నటువంటి దేవుని పేరు ఎలోహిం అని చెప్పడానికి కరుణాకర్ గారు ఏం ఆధారం చూపిస్తారు? ఓకే, ఎందుకనంటే ఎలోహిం అనే మాట ఎలాంటిది అనంటే, మీరు ఇప్పుడు దేవుడు అనే మాట ఉంది తెలుగులో, అలాగే ఇంగ్లీష్లో గాడ్ అనే మాట ఉంది, దానికి హీబ్రూ హెబ్రీ భాషలో ఈక్వలెంట్ ఏంటి అని అంటే ఎలోహిం. ఓకే, అంటే దేవుడు అని చెప్పడం కోసం ఎలోహిం అనేటటువంటి మాట వాడతారు. అది ప్రాపర్ నౌన్ కాదు, అది ఒక దేవునికి సంబంధించినటువంటి పేరు కాదు. ఏ దేవుని ప్రస్తావన చేయాలనుకున్నా ఎలోహిం అనే అంటారు. అది బైబిల్లో బయలుపరచబడినటువంటి నిజ దేవుడు అయినటువంటి యెహోవా ప్రస్తావన చేయాలనుకున్నా, లేదా అన్యులు ఆరాధించినటువంటి దేవుళ్ళ ప్రస్తావన చేయాల్సి వచ్చినా కూడా ఎలోహిం అనేటటువంటి పదాన్ని వాడతారు ఎక్కడైనా. ఓకే, దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక ఉదాహరణ తీసుకుంటే మనం మొదటి సమయలు గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో దాగోను అనేటటువంటి ఫిలిస్తీయుల దేవుడి ప్రస్తావన ఉంది. ఓకే, అక్కడ ఎలోహిం దాగోన్ అని ఉంది. మీరు ఒరిజినల్ లాంగ్వేజ్లో చూస్తే, హీబ్రూ లాంగ్వేజ్లో చూస్తే, అంటే దాగోనును ఎలోహిం అన్నారు, అంటే దాగోను దేవత లేదా దాగోను దేవుడు అని చెప్పడం కోసం వాడినటువంటి మాట అది ఎలోహిం అనేది. అలాగే ఒకవేళ మీరు ఒకవేళ ఏదైనా హిందూ గ్రంథాలు తీసుకుని చదివినా కూడా అక్కడ చెప్పబడినటువంటి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకి మనం శివుడిని తీసుకుందాం లేకపోతే కృష్ణుడిని తీసుకుందాం, ఎలోహిం శివుడు, ఎలోహిం శివ, లేకపోతే ఎలోహిం కృష్ణ అనే రాయాల్సి వస్తుంది హీబ్రూ భాషలో. ఓకే, అంటే దేవుడు అన్న మాటకి వాడబడినటువంటి పదం ఎలోహిం, దాన్ని పేరు అని ఏ ఆధారంతో చిత్రీకరించారు? అదే అసలు పేరు అని ఎందుకు అన్నారు? ఎందుకంటే దాన్ని పెద్ద ఒక చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నాను కాదు, దాన్ని ఆధారం చేసుకుని కొన్ని కన్క్లూజన్స్లోకి వచ్చారు ఆయన, అందుకే దాన్ని అడుగుతున్నాను. అయితే సిలువ పైన యేసుక్రీస్తు కూడా ఏలి ఏలి లామా సభక్తిని అని అన్నారు కదా అని అంటే, అక్కడ దానికి ట్రాన్స్లేషన్ కింద ఇవ్వబడింది, ఏమని ఇవ్వబడింది, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి, అంటే దేవా అనడం కోసం ఏలి లేదా ఎలోహిం అనేటటువంటి పదాన్ని వాడారు. సో అది పేరు కాదు. ఓకే, సో అయితే అది పేరు కానప్పటికీ కూడా బైబిల్ దేవుని అసలు పేరు అది అని కరుణాకర్ గారు ఏదైతే రాశారో దాన్ని తప్పు అని ఒప్పుకుని ఆయన వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అది నా మొదటి ప్రశ్న. ఓకే, ఎందుకంటే ఆయన తప్పు అని మీరు చూపించగలిగితే వెనక్కి తీసుకుంటానని మాట ఇచ్చారు కాబట్టి ఆయన వెనక్కి తీసుకుంటారా? అది నా మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటి అంటే, ఎలోహిం అనేటటువంటి పేరు కాలక్రమేణా యెహోవా అని కూడా మారింది అని ఆయన అన్నారు. ఓకే, ఇది మొదటి కన్క్లూజన్ పైన ఆధారపడినటువంటి స్టేట్మెంట్, అంటే ఎలోహిమే అసలు పేరు, తర్వాత యెహోవాగా మారింది అన్నది ఆయన వాదన. అసలు ఎలోహిమే యెహోవాగా మారింది అని చెప్పడానికి ఆయన లింగ్విస్టిక్స్ని వాడి కానీ లేకపోతే హిస్టరీని వాడి కానీ ఏ ప్రమాణం ప్రకారమైనా సరే ఎలోహిమే యెహోవాగా మారింది అన్నటువంటి మాటకి ఆధారం ఏమైనా చూపించగలరా? అది నా రెండో ప్రశ్న. ఎందుకనంటే నా పేరు ఎలోహిమ్ అని దేవుడు ఎక్కడ చెప్పుకోలేదు, కానీ నా పేరు యెహోవా అని చెప్పినటువంటి మాటలు చాలా ఉన్నాయి బైబిల్లో. ఉదాహరణకి యెషయా 42:8 మీరు తీసుకుని అక్కడ యెహోవా ఆయన నామం అనేది చాలా స్పష్టంగా ఆయన ప్రకటించుకున్నాడు. ఓకే, అలాగే ఆయన నామం ఎలోహిం అని ఎక్కడైనా ప్రకటించుకున్నాడా? లేదు. కాబట్టి రెండో ప్రశ్న ఏంటి అంటే, ఎలోహిం యెహోవాగా రూపాంతరం చెందింది లేదా మారింది అన్నటువంటి ఆయన వాదనని ఆయన వెనక్కి తీసుకుంటారా? అది నా రెండో ప్రశ్న. ఓకే, ఓకే. తర్వాత మూడవదిగా ఆయన ప్రస్తావించినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు యెహోవా దేవుని నామాన్ని ఆయన రోషం కలిగినటువంటి దేవుడు అని తెలిసి కూడా క్రైస్తవులు కిచిడీ చేశారు అని అన్నారు.
ఇది వాస్తవానికి క్రైస్తవ సమాజాన్ని ఒకలాగా కించపరిచేటటువంటి మాట. ఎందుకంటే మా దేవుని పేరును మేము కిచడీ చేయలేదు. అయితే ఆయన ఏం చెప్పారంటే, కింగ్ జేమ్స్ వర్జన్లో జెహోవా అనుంది, తెలుగు బైబిల్లో యెహోవా అనుంది, అంటే భాష మారగానే పేరు కూడా మారుతుందా? ఓకే, భాష మారినంతనే పేరు కూడా మారుతుందా అన్నది ఆయన వాదన అక్కడ. సో భాష మారితే పేరు మారుతుందా అని అంటే, పేరు మార్చలేదు, కిచడీ చేయలేదు. ఒక భాషలో ఉన్నటువంటి ఒక మాటని లేదా ఒక పదాన్ని ఇంకొక భాషలోకి అనువదించినప్పుడు ఆ భాషలో ఉన్నటువంటి పరిమితుల్లోనే చెప్పుకోవాల్సి వస్తుంది. సో అలాగే యెహోవా అనేటువంటి యా అనే ప్రొనౌన్సియేషన్ ఉన్నటువంటి మాటల్ని లాటినో జర్మానిక్ లాంగ్వేజెస్లోకి మార్చినప్పుడు అక్కడ నుండి ఇంగ్లీష్ డెవలప్ అయింది కాబట్టి ఓకే, యా అన్నది జా అని చాలా సహజంగానే వాడారు. థ్యాంక్ యూ బ్రదర్. దీన్ని దీన్ని నేను కంటిన్యూ చేస్తాను. రైట్ రైట్, థ్యాంక్ యూ. సో యా, దాని మీద నేను క్వశ్చన్ రైజ్ చేస్తాను. రైట్. సో కరుణాకర్ గారు మూడు ప్రశ్నలు లేవదీశారు, లేవనెత్తారు మొదటి పలుకుల్లోనే. అది మీరు రాసినటువంటి బైబిల్, ఇంతకీ బైబిల్ దేవుని పేరేంటి అన్నటువంటి పోర్షన్లో నుంచి తీసుకుని మాట్లాడుతున్నారు. వారు లేవనెత్తినటువంటి ప్రశ్నలు చాలా సులువుగా ఉన్నాయి. ఎలోహిం అన్న పేరుకు ఆధారం చూపించండి. ఎలోహిం అన్నది బైబిల్ దేవుని నిజమైన పేరు అని అంటే దానికి ఆధారం. రెండవది, కాలక్రమేణా ఆ ఎలోహిమే యెహోవాగా మారింది, ఆధారం. మూడవదిగా, భాష మారినంత మాత్రాన పేర్లు మారతాయా అన్నదానికి. సో ఏ భాషను ఆధారం చేసుకుని ఏది మారింది, ఎక్కడ మారింది, ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోతుంది. మూడు క్వశ్చన్స్, మీకు 5 నిమిషాల సమయం. ఓకే, ముందుగా రక్షణ టీవీ ప్రేక్షకులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. ఈ ప్రారంభంలో ప్రవీణ్ పగడాల గారు గత ఎపిసోడ్లో జరిగినటువంటి చర్చని కొంత సమరైజ్ చేసి చెప్పారు. అయితే అందులో కొంత బీబు గారికి ఫేవర్గా చెప్పినట్లుగా, జడ్జిమెంట్ ఇచ్చినట్లుగా నాకు అనిపించింది. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటి అన్నది ప్రేక్షకులు గమనించుకుంటారు, వాళ్ళు వీడియో చూస్తారు కనుక వాళ్ళకి అర్థమవుతుంది. లేదంటే మీరు చూడని వాళ్ళు ఉంటే కనుక ఆయన చెప్పినట్లుగా ఆ వీడియోలు మనకు అందుబాటులో ఉన్నాయి, చూడండి. అయితే అందులో ప్రధానంగా అంటే గత చర్చలో ఒక విషయాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకంటే కొన్ని విషయాల మీద, చాలా విషయాల మీద వాదోపవాదాలు జరిగాయి. కానీ ఒక ప్రముఖమైనటువంటి విషయాన్ని, మైండ్ బ్లాంక్ అయ్యేటువంటి ఒక విషయాన్ని బీబు గారు గత చర్చలో చెప్పారు. అదేంటంటే, యేసు ఆయన పాత నిబంధనని మార్చడానికి రాలేదు. ఆయన చెప్పింది ఏదైతే ఉందో అది పాత నిబంధనకి కొనసాగింపే, దాని యొక్క విస్తరణగా, దాని వివరణగా చెప్పాడు తప్ప దానికి వ్యతిరేకంగా చెప్పలేదు. పౌలు కూడా పాత నిబంధనని కొట్టేశాడు అనే మాట ఆయన చెప్పలేదు అనే వాదన ఆయన తీసుకొచ్చారు. కాకపోతే అది చర్చ చివరిలో రావడం వల్ల దానికి ఎక్కువ టైము రాలేదు, కన్క్లూజన్ రౌండ్స్లో రావడం వల్ల అది అట్లా మిగిలిపోయింది. వీలైతే దాని గురించి ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. ఎస్, అదొకటి. తర్వాత ఇంతకీ బైబిల్ దేవుని పేరేంటి అనే ఈ ఈ చాప్టర్లోకి వస్తే కనుక, ఇక్కడ ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నటువంటి సారాంశాన్ని ఒకసారి నేను చెప్తాను. బైబిల్ మూల గ్రంథం హెబ్రూ దగ్గర నుంచి ఇతర భాషల్లోకి ట్రాన్స్లేట్ అయ్యేటప్పుడు, తర్జుమా అయ్యేటప్పుడు పేరుని ఏ విధంగా మార్చారు లేదా అనువాదం చేసేటప్పుడు పేరు ఏ విధంగా మారిపోయాయి అనే విషయాన్ని కొన్ని ఉదాహరిస్తూ, మరి ఈ విధంగా పేర్లు మార్చడాన్ని బైబిల్ దేవుడు ఒప్పుకుంటాడా, ఎందుకంటే బైబిల్ దేవుడు రోషం కలిగిన దేవుడు అని చెప్పి ఆయన బైబిల్ చెప్తుంది. అట్లాగే ఇందులో పొళ్ళు కానీ సున్నా కానీ మార్చకూడదు అని చెప్పి ఒక ఆజ్ఞ కూడా ఉంది. ఓకే, మరి ఏకంగా పేర్లు కూడా మార్చేస్తే బైబిల్ దేవుడు అంగీకరిస్తాడా? ఎందుకంటే పేర్ల గురించి ఎంత ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడాలి అంటే, కొత్త నిబంధనలో చూస్తే మనం యేసు దగ్గరికి వెళ్ళేసరికి ఈ నామము కింద తప్ప మరి ఆకాశం కింద ఈబడి ఏ నామంలో కూడా మీకు రక్షణ కలగదు అని చెప్పి ఒక వాక్యం ఉంటుంది. అది హెబ్రూ భాషలో ఉన్నదాన్ని దీన్ని ట్రాన్స్లేట్ చేశారు అనుకోండి, వాళ్ళు హెబ్రూ భాషలో జీసస్ని ఏ పేరుతో ఉద్దేశించి వాళ్ళు ఆ వాక్యం రాశారో, మరి యాక్చువల్గా మూలంలో ఉన్నటువంటి ఆ పేరుని తెలుగులోకి వచ్చేసరికి మార్చేశారు, అంటే పేరు కూడా మారిపోయింది. ఓకే, హెబ్రూ భాషలో రచయితలు ఏ పేరును ఉద్దేశించి రాశారో ఆ పేరు ఇక్కడ లేదు, మరి ఆ నామం తప్ప ఏ నామం కింద రక్షణ లేదని వాళ్ళు చెప్పినప్పుడు తెలుగులో వచ్చినటువంటి యేసు నామం కింద రక్షణ ఎలా ఉంటుంది? ఎందుకంటే బైబిల్ అంత పర్టికులర్గా అంత కరాఖండిగా చెప్తుంది కనుక ఇంత స్వేచ్ఛ వీళ్ళకి బైబిల్ అనువాదకులకి రచయితలకి ఎట లభించింది అన్నది ఇక్కడ ప్రశ్న. అయితే ఇక్కడ మరి ఎలోహిం అనేది దేవుని యొక్క, బైబిల్ దేవుని యొక్క పేరు కాదు, అది ఒక సర్వనామం, దేవుడికి ప్రత్యామ్నాయంగా వాడతారు అని చెప్పి అంటున్నారు. సరే, నేను అక్కడ ఇక్కడ వాక్యం యొక్క భావాన్ని అక్కడ రాయడంలో కొంచెం లోపం జరిగి ఉండొచ్చు. నేను ప్రముఖంగా చెప్పదలుచుకుంది అక్కడ ఎలోహిం, బైబిల్ దేవుడిని మొదట్లో ఎలోహిం అనే పేరు దగ్గర నుంచి యహ్వే, యావేగా కూడా ప్రస్తావించారు. ఆ యావే దగ్గర నుంచి ఇంగ్లీష్ బైబిల్లోకి వచ్చేసరికి జెహోవా అయింది, జెహోవా దగ్గర నుంచి తెలుగు బైబిల్లోకి వచ్చేసరికి యెహోవా అయింది అని చెప్పాను. ఈయనంటారు మరి కొన్ని భాషలకి ప్రాంతాలకి అనుగుణంగా
ఉచ్చారణకి సులువుగా ఉండడం కోసం కొంత మార్పులు చేర్పులు గురవుతాయి పేర్లు కూడా అని చెప్పి అంటున్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బీబు గారు చెప్పారు, శివుడు అని చెప్పాలంటే ఎలోహిం శివుడు అనే చెప్పాలి, ఎలోహిం కృష్ణ అనే చెప్పాలి అని చెప్పారు. అదే ప్రశ్న మరి నేను అడుగుతున్నాను, ఇప్పుడు శివుడిని శివుడనే అంటారు, హెబ్రూలోకి వెళ్ళినా గ్రీకులోకి వెళ్ళినా లాటిన్ భాషలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే శివుడిని శివ అని అంటారు, కృష్ణని కృష్ణ అని అంటారు. శివయనే లేకపోతే కెట్టయ్యనే కెట్టయినా శివ ఎట్లా అనరు కదా, పేర్లు మార్చరు. మరి బైబిల్ దేవుడి పేరే ఎందుకు మారుతుంది, బైబిల్లో ఉన్న పేర్లు ఎందుకు మార్చారు, జీసస్ పేరు ఎందుకు మార్చారు, బైబిల్ దేవుడి పేరు ఎందుకు మార్చారు, ప్రవక్తల పేర్లు ఎందుకు మార్చారు? మీరు అనువాదం చేసేటప్పుడు అక్కడ ఉన్న విషయాన్ని తర్జుమా చేయాలి కానీ పేర్లు కూడా తర్జుమా చేస్తారా? అది ప్రధానంగా నేను ఆ చాప్టర్లో అడగదలిచినటువంటి ప్రశ్న. ఎందుకంటే ఈ విషయంలో ఇందులోనే నేను ఒక సందర్భాన్ని కూడా ఉదాహరించా. రంజిత్ తోఫీర్ అనే ఒక వ్యక్తి హైందవ క్రైస్తవ పుస్తకం రాశాడు, అట్లాగే చాలా చాలా సందర్భాల్లో కొన్ని విషయాలు మాట్లాడాడు. ఆయన ఏమంటాడంటే ప్రముఖంగా ఇస్లాం వక్తలతో డిబేట్ చేసేటప్పుడు బైబిల్ దేవుడి లక్షణాలు ఖురాన్లో ఉన్నటువంటి దేవుడి లక్షణాలు ఒకటైనంత మాత్రాన మేము ఆ దేవుడిని మేము అంగీకరించము, ఎందుకంటే బైబిల్ దేవుడి పేరు ఖురాన్లో లేదు గనక అక్కడ ప్రవక్తలు ఆరాధించిన వ్యక్తి ప్రవక్తలు ఆరాధించిన దేవుడు యెహోవా అని ఖురాన్లో చెప్పలా కాబట్టి పేరు లేదు కనుక నేను ఒప్పుకోను అని కారాఖండిగా తేల్చి చెప్పాడు. ఆయన వీడియో కూడా మా దగ్గర ఉంది. మరి ఆ లక్షణాలు ఒక్కటైనంత మాత్రాన పేరు లేనంత మాత్రం నేను ఒప్పుకో, లక్షణాలు ఒక్కటైనా కూడా పేరు లేకపోతే నేను ఒప్పుకోను అంటున్నాడు. మరి ఇక్కడ మరి హెబ్రూ బైబిల్లో ఉన్నటువంటి పేరు తెలుగులోకి వచ్చేసరికి అంత మారిపోయినప్పుడు ఆ లక్షణాలు ఈ లక్షణాలు ఒకటే ఉన్నాయి కనుక అంగీకరిస్తున్నారా, లేకపోతే పేరు మారిపోయినా మీకేం అభ్యంతరం లేదా? ఇవి నేను ప్రముఖంగా అడగదలుచుకున్నటువంటి ప్రశ్న. ఓకే ఓకే రైట్. సో ఒకవేళ మనతో పాటి సాయికృష్ణ గోమటం గారు వచ్చి ఉంటే కనుక ఆయనకు అవకాశం ఇస్తాను. దానికి ముందు 2 నిమిషాలు బీబు గారికి అంటే ఆయనకు ఇవ్వడానికి ముందు 2 నిమిషాలు మీకు సమయం ఇస్తాను, ఆ తర్వాత 2 నిమిషాలు మీకు కూడా ఇస్తాను, ఆ తర్వాత వారికి నేను సమయం ఇస్తాను. బిబు గారు ఓకే, ప్రధానంగా లేవనెత్తినటువంటి మీకు ఐ రిమెంబర్ మీకు స్పష్టత ఉంది కదా, ఉంది రైట్, మీరు మాట్లాడచ్చు 2 మినిట్స్. ఓకే, సో నేను 3 ప్రశ్నలు లేవనెత్తానండి చాలా స్పష్టంగా. ఒకటి, ఎలోహిం అనేది దేవుని పేరు కాదు అని చెప్పాను. ఓకే, అది నేను చెప్పింది తప్పు అని చెప్పడానికి ఆయన దగ్గర ఏదైనా ఆధారం ఉండాలి, లేకపోతే ఆయన ప్రకటించింది తప్పు అని ఆయన ఒప్పుకోవాలి. ఇక్కడ ఏదైనా లోపం జరుగుండొచ్చు కాదు, అది స్పష్టంగా లోపమే, దాన్ని ఆయన వెనక్కి తీసుకుంటారా అని అడుగుతున్నాను నేను. ఓకే, దానికి ఆయన క్లియర్ గా ఆన్సర్ చెప్పలేదు, అది ఫస్ట్ పాయింట్. అది ఏదో చిన్న లోపం కాదండి, ఎందుకంటే దాని బేస్డ్ గానే తర్వాత ఎలోహిం నుంచి యెహోవాగా మారింది అని ఆయన చెప్పారు. సో దాని మీద చాలా ఆధారపడి ఉంది ఆయన స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటారా అనేది. ఆ ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను నేను. ఓకే, తర్వాత యెహోవా అనేది కాలక్రమేణా మారింది అని చెప్తున్నారు, అంటే భాషలకు అనుగుణంగా మారింది అని వాదన ఏదైతే ఆయన చెప్తున్నారో, ఇప్పుడు యెహోవా ఏంటి కేజీవీ బైబిల్లో జెహోవా ఎలా మారింది, నేను చెప్పాను ఆల్రెడీ ప్రొనౌన్సియేషన్ గా. ఇప్పుడు శివుడు కిట్టయ్యగా మారిపోవడం అనేది దానికి చాలా తేడా ఉంది. ఇక్కడ యా అనేటటువంటి ప్రొనౌన్సియేషన్ ని అటు యా కాకుండా జా కాకుండా జ్యా అని ప్రొనౌన్స్ చేసేటటువంటి భాషలు ఉన్నాయి, లాటినో జర్మానిక్ లాంగ్వేజ్లు ఉన్నాయి, దాంట్లో నుంచి ఇంగ్లీష్ భాష కూడా డెవలప్ అయిందని చెప్పాను నేను. సో అలా భాషల్లో నుంచి పదాలు మారుతాయా లేదా అనేది కర్ణాకర్ గారికి క్లియర్ గా అర్థం అవడానికి నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ చేస్తాను ప్రవీణ్ గారు మిమ్మల్ని. ఓకే, నేను ఇంగ్లీష్ కొన్ని పదాలు చెప్తాను మీకు, మీరు ఒకసారి తెలుగులో ఫాస్ట్ ఫాస్ట్ గా రాసేయండి. చెప్పండి, జూ, ఓకే, జెడ్ఓ జూ, జీరో, ఓకే, జీబ్రా, ఓకే, మ్యాన్, ఓకే, బ్యాంక్, 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 బిఏఎన్కే బ్యాంక్. ఓకే, ఒకసారి కర్ణాకర్ గారికి ఆ పేపర్ ఇస్తారా, ఆయన చదవమనండి ఏం రాశారు మీరు. ఏం రాశారండి మీది, మెడికల్ షాప్ వాళ్ళు మీరే రాయండి, అది పర్వాలేదు, మీరు రాసి మీరే రాయండి. జూ, జూ, జీర్ ఇదే, జీరో, 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 జీబ్రా, మ్యాన్, మ్యాన్, బ్యాంక్. నేనేం చెప్పాను, మీరేం రాశారు ప్రవీణ్ గారు, మీరేం చెప్పారు, అదే రాశాను సార్ నేను, జూ అన్నాను, మీరేం రాశారు, జూ అని రాశారు, ఎందుకు తెలుగులో అట్లా రాస్తారు సార్, జీబ్రా ఎట్లా రాస్తారండి, మ్యాన్ ఏంటండి, మ్యాన్ అంటే మ్యాన్ అని రాస్తారేంటండి, ఇలా భాషను కిచిడీ చేయడం ఏమైనా సమంజసంగా ఉందా మీకు? ఓ ఓకే, కరెక్ట్ గా రాసి చూపించండి ఎలా రాయాలో అసలు దాన్ని, ఆయన తప్పు రాసి ట్రై చేయండి, మీరు చెప్పండి, మీ తరం నేను చెప్తాను. సో అదే, సో భాషని కిచిడీ చేశారు అనడం కంటే భాషను స్టడీ చేయండి, భాషను స్టడీ చేసి ఏ లింగ్విస్ట్ అయినా అడగండి మీరు, భాషల్లో ఈ పరిమితులు ఉంటాయి, ఒక పదాన్ని ఇంకొక భాషకి అకామిడేట్ చేసేటప్పుడు ఈ పరిమితుల్లో అకామిడేట్ చేస్తారు, తర్వాత భాష డెవలప్ అవుతున్న కొద్దీ స్పెల్లింగ్స్ మారుస్తారు, ప్రొనౌన్సియేషన్స్ మారుస్తారు, దాన్ని భాష అభివృద్ధి చెందడం అని అంటారు, ప్రతి సంస్కృతిలోను ప్రతి భాషలోను ప్రతి ప్రాంతంలోను జరుగుతుంది అది. ఓకే, సో ఆయన ఈ పూర్తి వాదనని వెనక్కి తీసుకుంటారా లేదా అనేది నా ప్రశ్న. రైట్, కరుణాకర్ గారు,
ఇందులో ప్రధానంగా బిబు గారు అడుగుతున్న ప్రశ్న, దాన్ని ఆ ఎలోహిం అనే పేరు దాన్ని పేరు కాదు, అది అది దేవుడి నామంగా దేవుడికి అనే ప్రధానికి పర్యాయ పదంగా చెప్పబడింది అని ఒప్పుకుంటారా అని అంటున్నారు. దేవుడు అన్న పదం, దేవుడు అన్న పదానికి పర్యాయ పదంగా ఎలోహిం అనే పదాన్ని వాడారు, బైబిల్ దేవుడి పేరు కాదని అంటున్నారు. సరే, ఆ ఈ లైన్లో మనం ఒకవేళ ఇది నేను చెప్ అక్కడ నేను చెప్పింది ఏంటంటే, బైబిల్లో దేవుడు ఎలోహిం అని పిలువబడ్డాడు, ఎలోహిం గా పిలిచారు, ఎలోహిం దగ్గర అని రాశారు కనుక ఆ పేరు అనేది తీసేస్తాం అవసరం అయితే. ఒకవేళ ఆయన చెప్పింది కనుక నిజంగా యాక్చువల్ గా నిజం అనుకుంటే మనకి నేను పరిశీలిస్తాను, కొంత పరిశీలించిన తర్వాత ఆయన చెప్పింది నిజమైతే కనుక ఈ పేరు అనేది తీసేసి బైబిల్లో దేవుడు ఎలోహిం గా పిలువబడ్డాడు, ఎలోహిం దగ్గర నుంచి యాహ్వే యావేగా పిలువబడ్డాడు, తర్వాత జెహోవా యెహోవాగా రూపాంతరం చెందాయి, అంతవరకు యాజ్ ఇట్ ఇస్ గా ఉంటుంది. ఎలోహిం నుంచి ఎలోహిం నుంచి యెహోవా అన్నది కూడా ఇంకో ప్రశ్న, ఇంకొక ప్రశ్న అయితే మాట్లాడదాం. ఆ ప్రశ్న అడిగాను నేను ఆల్రెడీ. అయితే ఎలోహిం నుంచి యెహోవాగా రూపాంతరం చెందిందనడానికి ఆధారం ఏంటి అని అడిగాను. నేను అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేదు ప్రముఖంగా. అసలు మీరు పదాలను మార్చేటప్పుడు, ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు కొన్ని పదాలు మారచ్చు, కానీ పేర్లు ఎలా మారుస్తారు? అందుకు బైబిల్ ఇందులో పేరేముంది అన్నది ప్రశ్న. ఇందులో పేరేంటి? ఎలోహిం పేరే కాదు కదా. ఓకే, అది ఎలోహిం పేరు కాకపోతే యాహ్వే బైబిల్ హిబ్రూ భాషలో ఏంటి ఒరిజినల్ నేమ్ ఏంటి బైబిల్ దేవుడికి? యాహ్వే లేదా యావే, దాన్ని యెహోవాగా ఎట్లా మార్చారు? మరి ఒక్కొక్క పొల్లు ఒక్కొక్క సున్నా కూడా మార్చకూడదని బైబిల్ చెప్తున్నప్పుడు అంత స్వేచ్ఛ మీకు ఎలా వచ్చింది అన్నది నా ప్రశ్న. ఈయనేమంటారంటే ఇప్పుడు బ్యాంకు మ్యాన్ అనే పదాలను చూపించి అట్లా ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు అట్లా మార్పులు ఉంటాయని చెప్తున్నారు, కానీ ఇది మీరు పేర్ల గురించి చెప్పట్లా, పేర్ల గురించి అది వాచకాల గురించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా అదే పేరు పలకాలి. అంతేగాని ఇప్పుడు ఒక భాషలకు అనుగుణంగా ప్రాంతాలకు అనుగుణంగా మార్చకూడదు. మన తెలుగు భాష ఏమీ కుంటుపడి పోలేదు, మీరు ఎంత కష్టమైన పదం తీసుకొచ్చినా తెలుగు భాషలో రాయొచ్చు, తెలుగు భాషలో చాలా విస్తృతమైనటువంటి పదాలు పలకగలిగేటువంటి సౌలభ్యం ఉంది, 50 అక్షరాలు ఉన్నాయి, పెద్ద భాష, మీరు ఏ పదాన్ని ప్రపంచంలో ఏ భాషలో నుంచి ఏ పదం తీసుకొచ్చినా మనం తెలుగులో చెప్పగలం. రైట్ రైట్. సాయికృష్ణ గారు, మీరు ఒకవేళ ఆల్రెడీ వచ్చి ఉంటే ఓకే. రైట్, మీకు సాయికృష్ణ గారు ఇంకా కనెక్ట్ అయినట్లేరు. బిబు గారు, యా, బ్యాంకు జీరో జీబ్రా మ్యాను ఇలాంటివి రాయించి తెలుగు భాషలో మనం కొన్ని పదాలు రాయలేము అని మీరు చెప్తున్నారా? మీరు మీ అభిప్రాయం అదా? అలా కాదు, తెలుగు భాషలో ఏది మీరు ఏం తీసుకొచ్చినా మేము రాస్తాం, తెలుగు భాషకు ఆ సౌలభ్యం ఉంది అని ఆయన చెప్తున్నారు. రెండవదిగా, పేర్లు మార్చడం ఏంటి? నామవాచకాలను మీరు మార్చేయటం ఏంటి? నా వాక్యంలో పొల్లు కానీ సున్న కానీ మార్చకూడదు అని మీ దేవుడే చెప్తూ ఉంటే, అసలు మారదు అని మీ దేవుడు చెప్తూ ఉంటే, మీరు మార్చేసుకుని పేర్లు మార్చేసి ఇప్పుడేమో మ్యాను జీరా జీబ్రా అంటారేంటి? ఇది క్వశ్చన్. యా, 2 మినిట్స్. ఓకే, సో ఏం లేదు, చాలా సింపుల్ అండి. నేను ఈ పదాలు ఎందుకు రాయించాను అంటే, ఇవి నామవాచకాలా లేకపోతే పదాలా అన్నది కాదు, ఉచ్చారణ గురించి మాట్లాడుతున్నాను నేను. బ్యాంక్ అనేది బ్యాంక్ జీరో, ఇప్పుడు జీబ్రా అని ఉంది, అదొక యానిమల్ పేరు కదా, దాన్ని తెలుగులో రాసి చూపించండి నాకు. జీబ్రా అని రాయొద్దు, జీబ్రా అనే రాయాలి. జెరుబ్బాబెల్ అనేది ఒక పేరుందండి, జకరియా అనేది ఒక పేరుంది, అది జకరియా ఎందుకైంది? అది జెరుబ్బాబెల్ జకరియా, యాక్చువల్గా ఎందుకు జకరియా అయింది తెలుగులోకి వచ్చేసరికి? అలాగే జీబ్రా, జీబ్రా అనేది అందరికి అర్థమయ్యే పదం కదా సార్, టెక్నికల్ తెలుగులో బైబిల్లో ఉన్నటువంటి పదాలు. జీబ్రా అనేది ఒక యానిమల్ పేరు, అది రాసి చూపించండి నాకు. జీబ్రా అని రాసి ఏదైనా రాయగలము తెలుగు భాష ఏమి కుంటుపడిపోలేదంటే నేను భాషనేమి అవమానించట్లేదు ఇక్కడ, ఇది ప్రతి భాషలో ఉన్నటువంటి పరిమితి. సో మీరు జీబ్రా రాసి చూపించండి నాకు, నేను ఒప్పుకుంటాను. జా ఎట్లా రాస్తారు చెప్పండి నాకు, అదొక స్కాలర్ చేత ఆమోదించి తీసుకురండి. సో భాషలో పరిమితి ఉందా లేదా అనేది ఒప్పుకునేది పోయి అలా జస్టిఫై చేసుకోవడం అనేది మంచిది కాదు. అంటే ఇప్పుడు కరుణాకర్ గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు పరిశీలిస్తానంటున్నారు. ఎప్పుడు పరిశీలించాలండి? పుస్తకం రాసే ముందు పరిశీలించాలి, ఇక్కడ ప్రశ్నించిన తర్వాత కాదు పరిశీలించేది. మీరు బాగా పరిశీలించి రాశారని అందరు అనుకుని దాన్ని తీసుకున్నారు కదా, ఇంత పెద్ద పొరపాటు రాసేసారు కదా దాంట్లో. తర్వాత ఆ పేరు అన్న ఒక పదం మాత్రమే తీసేస్తాను అంటున్నారు, అదెంతవరకు న్యాయము? అంటే అదే ఎలోహిమే యెహోవాగా మారిపోయింది అన్నది కదా ఆయన వాదన. సో ఆ పూర్తి అదంటే ఆ సెక్షన్ తీసేయాలంటున్నాను నేను. తీసేయడానికి ఆయన సిద్ధమా? దాన్ని వెనక్కి తీసుకుంటారా? అది నా ప్రశ్న. అంటే పేరు పొల్లు కూడా అక్షరం కూడా పోకూడదు కదా, మరి దాన్ని మీరు పేరు జా యాడ్ చేసుకుని యా యాడ్ చేసుకుని ఇప్పుడు పొల్లు అక్షరం పోయినట్లే కదా. లేదు, పోలేదు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి పరిమితి గురించి ఒకసారి ఆలోచిస్తే, మీరు ఈ జేఈఎస్యుఎస్ అనేది కూడా రీసెంట్ గా రాయడం స్టార్ట్ చేశారు, జే ప్రాచుర్యంలో వచ్చిన తర్వాత. జే అనే లాంగ్వేజ్ లేదు. మీరు కేజీవీ 1611 కేజీవీ తీసుకుంటే అక్కడ 1611 కేజీవీ వర్జన్ తీసుకుంటే అక్కడ ఈసూస్ అని ఉంది, ఐఈఎస్యుఎస్, ఎందుకంటే అప్పటికి ఇంకా జే యూసేజ్ ప్రాచుర్యంలోకి రాలేదు. అంటే లాంగ్వేజ్ డెవలప్ అవుతా ఉంది, భాష మారుతుంది. సో భాష మారుతా ఉంది, దానికి అనుగుణంగా మారుస్తా ఉన్నారు, అది పేరును మార్చడం కాదు. థ్యాంక్ యూ. సో కరుణాకర్ గారు,
మీరు ఓన్లీ ఆ పేరు తీసేయటం కాదు, కాన్సెప్ట్ తీసేయాలి అన్నది ఆయన వాదన. ఒకవేళ మీరు పుస్తకం రాస్తే పరిశీలించి రాసుకోవాలి, ఇక్కడికి వచ్చి ప్రశ్నించినాక పరిశీలిస్తామన్నది కాదు, ఇది ఆయన చేసేటటువంటి వాదన. ప్లస్ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మీలో ఎవరైనా నేను రాసిన దాంట్లో తప్పునుందని చెప్తే నేను వెనక్కి తీసుకుంటాను అన్న స్టేట్మెంట్ ఫస్ట్ ఎపిసోడ్లో కూడా చేశారు. సో ఇప్పుడు ఆయన డైరెక్ట్గా ఏమడుతున్నారంటే, మీరు పరిశీలన చేసి రాశారు కాబట్టి పుస్తకం వేశారు, మేము వచ్చి అడుగుతుంటే ఇప్పుడు పరిశీలన చేస్తామంటున్నారు, తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు వెనక్కి తీసుకుంటామని. సో ఇక్కడున్న కాన్సెప్ట్ వెనక్కి తీసుకోండి అన్నది ఆయన డిమాండ్. ఇంకోటి ఏంటంటే, ఏమడుగుతున్నారంటే, భాష మారుతోంది కానీ బైబిల్ మారట్లేదు అన్నది ఆయన ప్రధానమైనటువంటి మాట. భాష మారుతోందే కానీ బైబిల్ మారట్లేదు. 2 మినిట్స్. ఇక్కడ పరిశీలన చేసే రాశారు, మళ్ళీ ఇప్పుడు పరిశీలన చేయడం ఏంటంటే, ఇప్పుడు మాకున్న పరిశీలనలో మాకు దొరికినటువంటి ఆధారాలను తీసుకుని కొన్ని విషయాలను ప్రస్తావన చేశాం. ఇప్పుడు మేము రాసినవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, అందులో విచారణ చేయాల్సిన అవసరమే లేదంటే ఇక్కడ మనం కూర్చోవలసిన అవసరమే లేదు, మీరు అన్ని అంగీకరించాలి. అందులో మీరు దోషాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి అంటున్నారు కనుక ఇక్కడ కూర్చున్నాం. నిజంగా మీరు రాసిన దాంట్లో దోషాలు ఉన్నాయని ఒప్పుకుంటున్నారా లేవని అంటున్నారా? తేలిన వాళ్ళకి నిర్ధారణ అయ్యే వరకు అంగీకరిస్తాం. అట్లాగే దోషాలు లేవు అని చెప్పి రుజువైన అంశాలను కూడా మీరు అంగీకరించాలి. నేను నిజాయితీగా నేను అంగీకరించిన నేను సిద్ధంగా ఉన్నా. మీరు అంగీకరిస్తూ వెళ్ళండి, వాళ్ళు కూడా అంగీకరిస్తూ నిజాయితీ ఆయనలో కనపట్టలేదు. ఇప్పుడు ఈ ఒక చిన్న పేరు దగ్గరే ఆయన అన్నిసార్లు ప్రస్తావన చేసినప్పుడు నేను అనేక విషయాలు చాలా సార్లు బైబుల్లో ఉన్న రెఫరెన్స్ తీసి చూపించాను, కానీ ఆయన అంగీకరించిన సిద్ధంగా లేరు. బిబు గారు, మీరు సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ తప్పు ఉందని ఆయన రుజువు చేయగలిగితే నేను సిద్ధంగా ఉన్నాను అంగీకరించడానికి. చెప్తున్నారు కానీ అది ఆచరణలో కనపడట్లేదు. మీరు చెప్పిందే కదా. లేదు, మీరు మధ్యలో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, బైబిల్లో దేవుడు ఎలోహిమ్ గా పిలువబడ్డాడు, ఎలోహిమ్ గా ప్రస్తావన చేశారు, తర్వాత యాహ్వే యావేగా కూడా పిలువబడ్డాడు. ఆ తర్వాత ఇంగ్లీష్ అంటే మీరు ఇక్కడ ఏం రాశారంటే, ఈ ఎలోహిమ్ అనేదే తర్వాత యెహోవాగా మారింది, అది ఎలా అన్నది ఆయన ఆధారం. అక్కడ ఆ వాక్యాన్ని సరిచేద్దామండి. ఎలోహిమ్ అనే పేరు మారలేదు, కానీ ఎలోహిమ్ గా పిలువబడ్డాడు, యాహ్వేగా యావేగా పిలువబడ్డాడు, అట్లా మారుద్దాం. సో అసలు పేరు అన్న దాంట్లో సమస్య ఏంటి? అక్కడ అసలు పేరు హెబ్రూ భాషలో ఉన్నటువంటి, అంటే మీరు పెట్టిన టైటిల్ ఇంతకు బైబిల్ దేవుని పేరేంటి? బైబిల్ అవును, పోనీ మీరు చెప్పండి బైబిల్ దేవుని పేరేంటి? హెబ్రూ భాషలో ఏం పేరు ఉంది, తెలుగు బైబిల్లోకి వచ్చేసరికి ఏం పేరుగా మారింది అన్నది నా ప్రశ్న. ఓకే, ఏం చెప్పండి? యావే. హెబ్రూ బైబిల్లో యావే ఉంది, దాన్ని యెహోవాగా మీరు ఎట్లా మార్చారు? ఓకే, అంటే ఒక కొత్త అక్షరం వచ్చి చేరింది. ఓకే, యాబోయి ఏబోయి ఏ వచ్చేసింది, వేబోయి వా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు దాన్ని సమర్థించడం కోసం మీరు జీబ్రా బ్యాంకు ఇట్లాంటి పదాలు తీసుకున్నంత మాత్రం సమర్థించడం అవదు, అది సరిపోవట్లేదు. చెప్పండి ఎందుకు అవ్వదు అంటే, నామవాచకం అండి, అది నామవాచకం ఎట్లా మారుస్తారు మీరు? అందుట్లేదు బైబిల్ దేవుడు తెలుగులో, తెలుగులో YHWH రాసి చూపించండి. ఏది తెలుగులో YHWH అన్నది రాసి చూపించండి. యహ్వే అని రాసి చూపించండి. యహ్వే రాస్తాం శుభ్రంగా, ఎందుకు రాయలే? YHWH అన్న సౌండ్ రావాలి, రాయండి. హెబ్రూలు ఏమని పలికే సమస్య, హెబ్రూలు ఏమని పలికేవారు? మీరే చెప్తే రాయండి, మీరే చెప్పి రాసి చూపించండి ఏం పలికారు, ఏం రాశారు. ఇందులో మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది బిబ్బు గారు? ఇబ్బంది మీరు రాసి చూపించారు. ఓకే, యా వే అని రాశారు. ఓకే, తర్వాత యా వే అని రాశారు, ఇవి కరెక్టేనా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే, YHWH అని మనం రాస్తున్నప్పుడు యాక్చువల్లీ దాన్ని ప్రొనౌన్స్ చేయలేము. ప్రొనౌన్స్ చేయాలి అని అంటే దాంట్లో ఓవెల్ సౌండ్స్ ఉండాలి. ఓకే, ఓవెల్ సౌండ్స్ పెట్టి మనం ప్రొనౌన్స్ చేస్తున్నాం యెహోవా అంటే అచ్చులు. యెహోవా ఇప్పుడు డబ్ల్యూ ఉన్నటువంటి చోట లేకపోతే వి సౌండ్ యెహోవా అనే అటువంటి ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాం మనం, దాన్ని మన భాష పరిమితిలో విత్ ఓవెల్సే రాయగలుగుతాం మనం. ఓకే, లేకపోతే దాన్ని ఎవరు పలకలేరు. హీబ్రూ భాషలో ఉన్నటువంటి యూసేజ్ అది, ఉన్నవాడు అని చెప్పడానికి హీబ్రూ భాషలో ఉన్నటువంటి మాట అది. యెహోవా అని వాళ్ళు పలుకుంటే వాళ్ళకి అర్థమైంది, కానీ మనం కరెక్ట్ గా పలకాలి అంటే మన భాషలో ఉన్నటువంటి పరిమితుల్లో అలా రాయము, అంటే ఓవెల్స్ లేకుండా రాయము మనం. ఓన్లీ కన్సనెంట్స్ తో ఉన్నటువంటి వర్డ్స్ ఉండవు మన దగ్గర. అచ్చులు హల్లులు గురించి మాట్లాడుతున్నా. సో ఓవెల్స్ అంటే అచ్చులు, ఐ డోంట్ నో వాట్. అవును, ఓవెల్స్ అంటే అచ్చులు. యా, ఐ యామ్ సారీ, యా, కన్సనెంట్స్ అంటే హల్లులు. కరెక్ట్. సో ఓన్లీ అచ్చులు లేకుండా హల్లులు మాత్రమే ఉండేటటువంటి పదాలు ఉండవు మన దగ్గర. రైట్. సో అచ్చులు కూడా ఉండాలి కాబట్టి అవి మాత్రమే కలిపారు, అది పేరు మార్చడం ఎందుకు అవుతుంది? రైట్. ఆయన రాసిన దాంట్లో కూడా యాకు అచ్చు ఉందిలేండి. సో ఉంది కదా. సో దట్స్ వాట్. సో అచ్చులు లేకుండా రాయడం అనేది సాధ్యపడుతుంది? ఓన్లీ హల్లులతో పదాలు పదాలు రాసినా అలా పలుకుతామా? అది మన భాషలో కమ్యూనికేట్ అవుతుందా బేసిక్గా? ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నానండి. ఇప్పుడు ఈసూస్ అన్నది ఏ వ్యక్తిని సంబోధించి అన్నాము?
తర్వాత భాష మారినప్పుడు జీసస్ అని రాసుకున్నప్పుడు ఏ వ్యక్తిని సంబోధిస్తున్నాము, ఆ వ్యక్తిని ఏమైనా మార్చాము. ఇప్పుడు మీరు మ్యాన్ అని రాశారు, ఇప్పుడు మ్యాన్ అనాల్సిందాన్ని మ్యాన్ అని రాసినప్పుడు ఆ మ్యాన్ ఏమైనా కుక్ అయిపోతుందా కోతి అయిపోతుందా? మనిషి గురించే కదా మీరు మాట్లాడుతున్నారు. ఆ భాషలో ఉన్నటువంటి పరిమితిని బట్టి ఒక వర్డ్ రాసుకుంటే ఆ పరిమితిని బట్టి మారిపోయిందని ఎట్లా అంటారు? మీ సమయం సారీ కరుణాకర్ గారు, మరి ఏమంటారు, మరి ఈయన ఏమంటున్నారు అని అంటే భాష మారుతుంది కానీ బైబిల్లో ఉన్నటువంటి పదాలు మారట్లేదు అని అంటున్నారు. తర్వాత బైబిల్ దేవుని పేరును ఇలా కిచడీ చేశారు అన్న మీ స్టేట్మెంట్తో మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఇది. ఒకటి రెండు మూడవ పారాగ్రాఫ్లో ఆఖరి రెండవ లైన్లో ఉంది, బైబిల్ దేవుని పేరును ఇలా కిచడీ చేశారు. ఎక్కడ కిచడీ చేశారు? కిచడి అన్నదానికి అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎలా కిచడి అయింది? ఎందుకంటే ఆయన వివరణ ఇస్తున్నారు ఇప్పుడు, అల్లులు లేకుండా అంటే అచ్చుల సౌండ్ లేకుండా అల్లులతోనే మనం ఏది పలకలేము రాయలేము కదా. కానీ ఇప్పుడు హెబ్రూలో ఏమని దేవుడి పేరు పలుకుతున్నారో అదే పదాన్ని తెలుగులో రాయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి అన్నది నా ప్రశ్న. దానికి సరైన కారణం చెప్పట్లేదు. మీరు రాసింది అది కాదు, మీకు అనుగుణంగా రాసుకున్నారంతే. దానికి ఏవేవో కారణాలు చెప్పినంత మాత్రాన ఉపయోగం లేదు. ఏవేవో కారణాలు చెప్పలేదు ఆయన. ఏమంటున్నారంటే అచ్చులు లేకుండా ఓన్లీ హల్లుల శబ్దంతోనే రాయటం కుదరదు అంటున్నారు. ఎలా ఎలా రాస్తాం అన్నది అడుగుతున్నారు ఆయన. ఎలా పలుకుతారు? ఎలా పలుకుతారు? అవును, అచ్చులతో రాయండి. మీరు ఏదైతే రాశారో అందులో అచ్చులు ఉన్నాయిగా. ఉన్నాయి, అచ్చులు లేకుండా పలకడానికి. హీబ్రూ భాషలో అట్లా లేదు. హీబ్రూ భాషలో అలా ఉండదు. హీబ్రూ భాషలో మీరు పరిశీలించి రాశారు. మీరు పరిశీలించి రాశారు కదా పుస్తకం. యహ్వే, అవును అవును, యహ్వే అని రాయండి. అప్పుడు అందులో ఆ సౌండ్ రాకూడదు. ఇప్పుడు హిబ్రూ భాష, హిబ్రూ భాషలో బైబిల్ దేవుని యెహోవా అని పిలిచారా? పిలిచేవారో అదే పదాన్ని ఇక్కడ రాయండి. ఎలా రాసి చూపించండి అని అడుగుతున్నారు ఆయన. అదే యహ్వే అని రాసుకుంటాం. మీరు యెహోవాని మీరు కూడా మార్చినట్లే అంటున్నారు. ఎందుకు మార్చినట్లే అంటే అచ్చులు అచ్చులు మీరు పెట్టారు. అచ్చులు ఉన్నాయా? వాళ్ళు ప్రొనౌన్సియేషన్ లో ఏమని పలుకుతున్నారో ఆ పదాన్ని ఇక్కడ రాయండి. సో బేసిక్గా మీరు మన తెలుగు భాషలో వాళ్ళ భాషలో ఉపయోగించనివి అచ్చులు ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు అంతే కదా. వాళ్ళు అంటే వాళ్ళ భాషలో వాళ్ళ వాడుకలో వాళ్ళ ప్రస్తావనలో బైబిల్ దేవుని ఏమని ఉచ్చరించేవాళ్ళు ఆ పదాన్ని ఇక్కడ రాయండి. అదే రాసినప్పుడు మన భాషానుసారంగా మనము అచ్చులను చేర్చుకోవచ్చు అని అంటున్నారు మీరు అంతే కదా. అట్లా అనలా. మరి మీరు రాసుకుంటారు కదా. అంటే ఇప్పుడు ప్రొనౌన్సియేషన్ యెహోవా అని పేరు ఇంట్లో అలాగే రాశారు. యేసుక్రీస్తు వచ్చినప్పటికి సెప్టాజెంట్ లో యెహోవాగే రాశారు. ఏంటి సెప్టాజెంట్? సెప్టాజెంట్ అన్నటువంటిది, సెప్టాజెంట్ అనేది ఒక బైబిల్ అండి. మీరు మీకు అవగాహన ఉండే ఉండాలి పుస్తకం రాశారంటే. ఇప్పుడు బైబిల్ గురించి మీరు చాలా కాలంగా స్టడీ చేస్తున్నారు, బైబిల్ బోధిస్తున్నారు, అంత మాత్రాన బైబిల్ దేవుడి చరిత్ర అంతా మీకు తెలిసి ఉంటుందా? బైబిల్ నా ప్రశ్న ఏంటంటే మీరు బైబిల్ మూల గ్రంథమైన హిబ్రూ బైబిల్లో నుంచి దేవుని పేరు అన్నారు. మూల గ్రంథమైన హిబ్రూ బైబిల్ ఏంటి అని నేను అడుగుతున్నాను. సెప్టాజెంట్ అంటే మీరు కూడా ప్రత్యర్థిగా కూర్చోండి. నాకేం మామూలుగా అడుగుతున్నాను మిమ్మల్ని, చెప్పండి. కాదు ఇలా కాదులేండి, మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. బైబిల్ మూల గ్రంథమైన హిబ్రూ, బైబిల్ మూల గ్రంథమైన హిబ్రూ అంటే ఏంటి? ఇప్పుడు బైబిల్ చూస్తున్న ప్రేక్షకులకి, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకి అర్థం కాని ఏ కొత్త కొత్త పదాలు తెలుసండి. మీరు తెలిసిన బిల్డప్ ఇచ్చుకున్నంత ఉపయోగం లేదు. కాదు కాదు, తెలుగు బైబిల్ నుంచి రాసింటే సరిపోయింది. ఇక్కడ మరి హిబ్రూ బైబిల్ అని రాశారు, అందుకే అడుగుతున్నాం. సమాచారాన్ని తీసుకుంటాను నేను. అడుగుతుంది ఏ బైబిల్లో సమాచారం? హిబ్రూ బైబిల్లో బైబిల్ దేవుని యెహోవా అని పిలిచారా? ఓకే, అలా పిలిస్తే కనుక చెప్పండి. ఓకే, అలా పిలవలేదు. బైబిల్ పిలవలేదు అన్నది మీ అభిప్రాయం? అవును. కంటిన్యూ. ఒకటి, తర్వాత కిచడీ చేశారనే పదం ఇక్కడ వాడారనే అభ్యంతరం చెప్తున్నారు. అసలు జెహోవా అనే పేరు ఎట్లా వచ్చింది ఇంగ్లీష్ బైబిల్లోకి? మరి అక్కడ అక్కడ అక్షరాలు మారిపోయి ఇక్కడ అక్షరాలు మారిపోయి మొత్తం పేరుని కింద మీద చేసేసినప్పుడు దాన్ని ఏమనాలి? ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకోవాలి అంటే అసలు బైబిల్ దేవుడు అంత కరాఖండిగా చెప్పాడు నా పేరు ఆ పేరు విషయంలో కాదు, అసలు ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో కూడా పొల్లు సున్నా మార్చకూడదని. మరి ఆయన పేరునే ఏకంగా మార్చేస్తే ఆయన ఊరుకుంటాడా? ఇంతకుముందు యేసు విషయంలో చెప్పాను ఈ నామం ఎక్కడ ఉంది? ఆజ్ఞల్లో పొల్లు విషయం మార్చకూడదు మన పాఠ గ్రంథంలో ఉంటుంది కదా. ఇందులో పొల్లు కానీ సున్నా కానీ మార్చినట్టు ఈ బైబిల్లో చెప్తారు. ఈ గ్రంథమందున్న ప్రకటన 22:18 ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను సాక్ష్యమిస్తున్నది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు వాడికి
తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయును, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఓకే, ఉంది కదా, ఏముంది అంటే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏం కనపడలేదు అక్కడ. ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఇప్పుడు 50 అనే పళ్ళు సున్నా అన్నారు, దాని గురించి అడుగుతున్నాను. ఓకే, అంటే పొల్లు సున్నా అనే ప్రస్తావన మనకి ధర్మశాస్త్రంలో ఉంటుంది. యేసు అంటాడు నేను పొల్లు గానీ సున్నా గానీ ఎక్కడ భూమి ఆకాశాలు గతించిన మత్తయి 5:17 ఓకే, భూమి ఆకాశాలు గతించినా కూడా ధర్మశాస్త్రంలో పొల్లు గానీ సున్నా గానీ మార్చబడదు అంటాడు. ఓకే, మరి భూమి ఆకాశాలు గతించలేదు, బైబిల్ తోటి పేరు మార్చేశారు మీరు, అది తప్ప కాదా అని అడుగుతున్నాను. 5:17 ఏముందంటే, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టు రోగుల నెలను స్వస్థపరచను, అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయడం నేను రాలేదు. ఆకాశమును భూమి గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను సున్నా అయినను తప్పిపోదే నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కరెక్ట్ ఉంది అక్కడ, రైట్, అందులో పొల్లు గాని సున్నా గాని తప్పిపోదు, యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది అనేది యేసు స్టేట్మెంట్. ఇక్కడేమో ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి ఇందులో దేనినైనా కలిపిన ఎడల వాడికి ఈ బైబిల్లో ఉన్న తెగుళ్ళన్ని వస్తాయి, ఇందులో ఎవడన్నా దీనిలో తీసివేసిన ఎడల ఈ గ్రంథంలో ప్రస్తావించినటువంటి జీవ వృక్షముల పరిశుద్ధ పట్టణంలో వాడికి స్థానం ఉండదు. సో కాబట్టి మరి ఇంత క్లియర్ గా ఉంటే దేవుని నామంలోనే మీరు మార్పు తీసుకొచ్చారు, మరి మీకు తెగుళ్ళు రావా, ఇది మీ ప్రశ్న. అనువాదికులు ఎందుకని ఇలా వారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు? ఇది బిబు గారు. ఇప్పుడు ప్రవీణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పొల్లైనను సున్నాయనను ఏం మార్చలేదు. ఇప్పుడు కూడా మీరు హీబ్రూ బైబిల్ చదివితే అక్కడ యహ్వా అనే ఉంటది. ఓకే, అది ప్రొనౌన్సియేషన్ యహ్వా అని చేశారా యహ్వే అని చేశారా అనేది ఇంపార్టెంట్ కాదు. ఎందుకు ఇంపార్టెంట్ కాదు అని అంటే అక్కడ అచ్చులో రాయలేదు కాబట్టి ప్రొనౌన్సియేషన్ కన్వీనియన్స్ ని బట్టి ఎలాంటి అచ్చులు మీరు పలుకుతారు అన్నది ఇంపార్టెంట్ కాదు. అక్కడ ఆ వర్డ్ ఎక్కడ మారలేదు. సో మన తెలుగు భాషలో మన కన్వీనియన్స్ బట్టి మనం యహ్వా అనే పలికాము, యహ్వా దాన్ని ఎలా రాసుకోవాలో అలాగే రాసాము తెలుగు భాషలో. అది పేరును మార్చడం కాదు, కిచడీ చేయడం కాదు. యాక్చువల్లీ ఇది ఒక చిన్న పాయింట్ ని తీసుకుని చాలా భూతద్దంలో చూపించి ఇక్కడ ఏదో జరిగిపోయింది అని చూపించేటటువంటి ప్రయత్నం మాత్రమే కర్ణకర్ గారు చేసింది. దాన్ని వెనక్కి తీసుకోమంటే ఇప్పుడు దాన్నే అంటే ఆదిలోనే హంసపాదు అన్నట్టు మొదట్లోదే వెనక్కి తీసుకుంటే అందరి ముందు అది వేరే పిక్చర్ ఇస్తుంది కాబట్టి ఆయన చాలా మీరు సూటిగా సమాధానం చెప్పండి. ఇక్కడ 5:17 పొల్లైనా సున్నైనా పోకూడదు అని అంటుంటే అవును మీరు మార్చారు అన్నది ప్రధానమైనటువంటి. నేను హీబ్రూ భాషలో ఇప్పుడు కూడా యహ్వే అనే ఉంది, అక్కడ మార్చలేదు, భాష పరిమితిని బట్టి ఎక్స్ప్రెస్ చేశారు అని అంటున్నారు. అది మారవడం కాదు, ఒక భాషకి అకామిడేట్ చేసుకోవడం ఒక వర్డ్ ని. అలా మారవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉండాలి కదా, మాకేం ప్రయోజనం వస్తుంది యహ్వాని యహోవాను లేకపోతే ఇంకో జెహోవాను మార్చడం వల్ల? అనువాదకులకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి అంటే వాళ్ళు దేవుని మహిమను కాపాడాలనే ఉద్దేశంతోనే చేశారు అనువాదాన్ని. చిన్న పొరపాటు జరిగినా కూడా ఆ మ్యానుస్క్రిప్ట్ అంతటిని కూడా రిజెక్ట్ చేసేసి ఒక మ్యానుస్క్రిప్ట్ లో కంటిన్యూగా 3 ఎర్రర్స్ రాస్తే ఆ మ్యానుస్క్రిప్ట్ ని మొత్తం డిస్కార్డ్ చేసి మళ్ళీ మొత్తం రాసేవాళ్ళు హ్యాండ్ రైటింగ్ లో రాసేటప్పుడు. అంత జాగ్రత్త తీసుకున్నటువంటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఎందుకు మారుస్తారు? అదొక భాషలో ఉన్నటువంటి పరిమితి. ఆ పరిమితి ఉంది కాబట్టి ఇంకా ఈ భాషలో దేవుని పేరు పలకకూడదా లేకపోతే రాయకూడదా? అదే ఆయన చెప్పేది, అది కాదు. సో ఇది ఇంకోటి, ఇందాక మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే ఒక చిన్న పేరు విషయంలోనే వీళ్ళు ఇంత చేస్తున్నారు అన్నారు. చిన్న పేరు అయితే మీరు ఎందుకు రాస్తారు అసలు ఉపోద్ఘాతంలోనే? అది అది చిన్న పేరు కాదు, అది దేవుని పేరుకు సంబంధించినటువంటి విషయం. మేము మార్చం కిచడీ చేసామని మీరు అన్నారు కదా, ఆ మాటను వెనక్కి తీసుకోండి. ఓకే, అది మా డిమాండ్. రైట్, ఓకే. కరుణాకర్ గారు, మీరు కోట్ చేసినటువంటి 5:17 నేను మళ్ళీ ఒకసారి చదువుతాను. మీరు దీన్ని ఆధారంగా చేసుకుని, ఆయన సమయం లేనిది, దీన్ని ఆధారంగా చేసుకుని మీరు ఇచ్చిన కంక్లూజన్కి ఎలా వచ్చారో చెప్పండి. మళ్ళీ చదువుతాను. ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయుటకు వచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని. ఒక నిమిషం, ఇప్పుడు ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారు, వాటికి నేను సమాధానం చెప్పిన తర్వాత మీ ప్రశ్నలు అడగండి. ఇదే క్వశ్చన్ కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి అడుగుతున్నా. మీ ప్రశ్న ఆయన అడగలేదు. సరే, కానీ మీరు ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి, మళ్ళీ మీరు అడిగారు అనుకోండి. మీరు కానీ మీ తర్వాత అడుగుతాను మిమ్మల్ని. కానీ మీరు అడగండి, మీరు వేరే సందర్భం నాకు వేరే సమయం ఇచ్చి అడగండి. లేదు, ఇప్పుడు నాకు అడుగుతాను. ప్రత్యర్థులు కూర్చొని ఒక సమయం ఇస్తున్న ఉపయోగం లేదు. లేదు లేదు, ఒక ప్రత్యర్థి నేను ఆయన అడగని మీరు అడుగు. భారత్ టుడే ఛానల్కి వచ్చినప్పుడు ప్రత్యర్థిగా కూర్చుంటాను, మీరు మాట్లాడండి. రైట్, ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న సమాధానం చెప్పండి. ఫస్ట్ కంటిన్యూ. బీబు గారు చెప్తూ హిబ్రూ బైబిల్లో యహ్వే అని ఉంటుంది, దాన్ని తెలుగులో ప్రొనౌన్సియేషన్లో యహోవాగా మార్చారు అంటున్నారు. అసలు అట్లా మార్చాల్సిన అవసరం ఏముంది అన్నదైనా ప్రశ్న. యహ్వేని యహ్వేగానే పిలవచ్చు కదా,
ఇప్పుడు ఆయన ఏమంటారంటే ఒక చిన్న పాయింట్ తీసుకుని బోధార్థంలో చూపిస్తున్నారు అంటున్నారు. ఎవరు చూపిస్తున్నారు? ఇక్కడ ఎలోహిమ్ గా పిలువబడ్డాడు, ఆ తర్వాత యావేగా యహ్వేగా పిలువబడ్డాడు, తెలుగులోకి వచ్చరికి యెహోవా అయ్యిందని ఇక్కడ ఓవరాల్ కాన్సెప్ట్ చెప్తే మీరు పేరు ఎలోహిమ్ అని ఎట్లా చెప్తారు? ఒక చిన్న పదాన్ని పట్టుకుని భూతత్వంలో చేసి దాన్ని ఏదో ఇక్కడ లోపం జరిగిపోయింది, దోషం జరిగిపోయింది అని కలరవడానికి ప్రయత్నం చేసింది ఆయన. దానివల్ల ఇప్పుడు నేను పేరు బైబిల్ దేవుడి పేరు ఎలోహిమా, లేకపోతే ఎలోహిమ్ అనేది దేవుడికి పర్యాయ పదమా అనే దాని గురించి నాకు పెద్ద అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే బైబిల్ దేవుడు పేరు మార్చేస్తే అది స్వర్గానికి, నిత్య జీవానికి, నిత్య నరకానికి సంబంధించిన అంశం, మీ జీవితానికి సంబంధించిన అంశం. మీకు ఎందుకంటే అంత చిన్నగా కనపడుతుంది? బైబిల్ దేవుడు రేపు పొద్దున వచ్చి నా పేరు మీరు ఎవరు మార్చుకున్నారు దేవుడు అడిగితే మీరేం సమాధానం చెప్తారు? మేమేదో మాకు సౌలభ్యం కోసం అట్లా మార్చేసుకున్నామంటారా? అందులో క్లియర్ గా చెప్పాడు కదా, ఈ నామం కింద తప్ప మరే నామంలో రక్షణ లేదు అని చెప్పాడు. జీసస్ ను ఉద్దేశించి రాసుకున్నారు, కానీ మూల భాషలో ఏం పేరు ఉందో మనకు తెలియదు. ఇక్కడికి వచ్చేసరికి ఏసు అయిపోయింది. మూల భాషలో ఏసు ఉందా? ఏసు అనే పేరు ఈ నామం కింద తప్ప మరే నామంలో రక్షణ లేదని చెప్పారా? మరి అట్లా మాట్లాడడానికి మీకు అధికారం ఉంటుందా అన్నది నా ప్రశ్న. ఇప్పుడు ఆయన ఏమంటారు, ఇంకొక పాయింట్ చెప్పారు, అలా మార్చడం వల్ల మా కొరికే ఉపయోగం ఏంటి అని అన్నారు. ఏమో ప్రయోజనాలు ఆశించి మరి వాళ్ళు ఏం ఉపయోగాలు ఆశించి చేశారో మరి పూర్తిగా మనకు తెలియదు. కానీ మనం పరిశీలన చేస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే, ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయుల యొక్క నేటివిటీకి అనుగుణంగా వాళ్ళ యొక్క సంస్కృతిలో కలిసిపోవడానికి వీలుగా కొన్ని భాషల్ని ఈ భాషలో కొన్ని పదాలు మార్చినట్లుగా అర్థమవుతుంది. ఉదాహరణ మనకి యోబు 9:9 చూస్తే, ఆయన స్వాతి మృగ శీర్షము కృత్తికాను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసిన వాడు, కృత్రిక నక్షత్రములో నీవు బంధింపగలవా, మృగ శీర్షకు కట్లు విప్పగలవా? ఎక్కడున్నాయండి బైబిల్లో ఈ కృత్రిక నక్షత్రాలు మృగ శీర్షం కింద ఎక్కడున్నాయండి? అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? మీకు బిబు గారు, నామము అన్నది చిన్నది కాదండి. ఈ నామము పై తప్ప, లేకపోతే ఈ నామము ద్వారా తప్ప మరెవరికి రక్షణ లేదు అని అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ బైబిల్ ఇస్తూ ఉంటే మీరేమో దాన్ని చిన్న విషయంగా తీస్తారేంటి అన్నది ప్రధానమైనటువంటి మాట. సో మూల భాషలో నీ నామము అన్నప్పుడు యేసు గురించి ఉన్నప్పుడు యేసు అని ఉందో లేదో కూడా మనకు తెలియదు. మరి మీరు ఎందుకని అక్కడ ఈ నామమును గురించినట్టు దాంట్లో శ్రద్ధ వహించలేదు ఏమి? తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే, వేరు వేరు సంస్కృతులకు వెళ్ళినప్పుడు ఆయా భాషల్లో ఉన్నటువంటి పదాలను బైబిల్లో ఉన్న వాటికి మారుగా రాసుకుంటున్నారు. ఇది ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్. మీరేమంటారు? ఓకే, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, అది చిన్నదిగా చూపించింది. ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది అని అంటే, కరుణాకర్ గారు అన్నారు ఒక చిన్న పాయింట్ పట్టుకుని ఇప్పుడు దాన్ని అంత చేస్తున్నారా అని అన్నారు ఆయన. కావాలంటే టేప్ రివైండ్ చేసి చూడండి ఎవరేమన్నారు. దాన్ని బట్టి నేను అన్నాను, అది చిన్న పాయింట్ కాదు, మాకు మా డిమాండ్ ఇది, మా దేవుని పేరుకు సంబంధించినటువంటి విషయం, మీరు దాన్ని వెనక్కి తీసుకోవాలి అన్నాను. అన్న వెంటనే నేను దాన్ని చిన్నదిగా చేసి మాట్లాడినట్టుగా ఆయన చిత్రీకరిస్తున్నారు. అది సరైనటువంటి పద్ధతి కాదు, ఫస్ట్ ఆబ్జర్వేషన్. రెండవదిగా మీరు ఏమడిగారంటే, ఇప్పుడు ఒక్కో సంస్కృతికి బట్టి సరే ఎందుకు మార్చాల్సి వచ్చింది, అసలు ఆ పేరుని ఎందుకు మార్చాలి అంటే, ఇందాక రాసి చూపించినప్పుడు ఎలా రాశారండి? అచ్చులతో రాయలేదా? రాశారు. సో మరి హెబ్రిల్ రాసినట్టుగా రాసి చూపించండి. అచ్చులు లేకుండానే యహోవా అనేటటువంటి ప్రొనౌన్సియేషన్ కావాలి నాకు. ఎలా రాస్తారు? యహవాహ అని వస్తుంది, అది కాదు ఆయన పేరు, అది రాసి చూపించాలి ఆయన. ఓకేనా? సో అది భాషకు ఉన్నటువంటి పరిమితి, దాన్ని బట్టి కాబట్టి ఇంకా యహోవా నామాన్ని పరిచయం చేయకూడదు మనం. ఏ విధంగా కూడా యహోవా నామాన్ని పలకకూడదు, పరిచయం చేయకూడదు వేరే సంస్కృతిలో ఉన్నటువంటి వాళ్ళకి అని చెప్పదలిచారా? అలా చేయమని దేవుడు చెప్పలేదు, ప్రకటించమన్నాడు అందరికీ, కాబట్టి ప్రకటిస్తున్నాం. సో ఆయా భాషలకు ఉన్నటువంటి పరిమితులకు అనుగుణంగా చేస్తున్నాం. సో ఇప్పుడు మా ప్రశ్న ఏంటి అంటే, ఎలోహిం అనేది ఏదో కాన్సెప్ట్ చెప్తున్నాను అంటున్నారు, కాదు, ఎలోహిం అనేది ఒరిజినల్ నేమ్, అసలు పేరు అది, తర్వాత అది మారింది అని ఆయన అంటున్నారు. ఆ స్టేట్మెంట్ నేను వెనక్కి తీసుకోవాలి అని అంటున్నాను. ఆ పేరు అలా మారలేదు, నేను వేరే కాన్సెప్ట్ చెప్తున్నానని ఇప్పుడు మళ్ళీ రాసుకోండి నెక్స్ట్ ఎడిషన్ లో. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ పొరపాటు చేశానని ఒప్పుకోవాలి ఆయన. అది నేను అడుగుతున్నటువంటి పాయింట్. తర్వాత అది ఎక్కడో యోబు గ్రంథంలో 9:9 నుంచి అవి నక్షత్రాల పేర్లు చదివి వినిపించారు. హీబ్రూ భాషలో ఒరిజినల్ నక్షత్రాల పేర్లు ఏ ఉన్నాయో ఆయన చదివి వినిపించమని చెప్పండి. తర్వాత ఇక్కడ నక్షత్రాల పేర్లు మారాయా లేదా అన్నది పాయింట్ కాదు, దేవుని పేరుకు సంబంధించినటువంటి విషయం. సో ఇందాక నేను జీబ్రా ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు ఆయన అదే అన్నారు, ఆ పదాలు ఈ పదాలు అన్ని రాయిస్తున్నారు ఏంటి, దేవుని పేరు గురించి మాట్లాడుకుందాం కదా అని. సో అదే నేను కూడా అంటున్నాను, దేవుని పేరు గురించి మాట్లాడదాం మనం. సో దేవుని పేరు, సో ఇప్పుడు యహోవా అనే దాన్ని, యహోవా అని మారిస్తే ఈ సంస్కృతికి ఏ విధంగా దగ్గర అయినట్టు? ఈ సంస్కృతిలో యహోవా అన్నది ఏమైనా ఉందా తెలుగు సంస్కృతిలో? సో ఆయన దాన్ని చెప్పాలి. సో లేకపోతే ఆ మాటను కూడా ఆయన వెనక్కి తీసుకోవాలి అని మనం చేస్తున్నాం. రైట్, ఓకే. సో మీరు దానికి స్పందించకపోయినా పర్వాలేదు, నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు వాటికి అవసరం లేదు, నెక్స్ట్ మీకు మళ్ళీ 2 నిమిషాలు ఇస్తాను. నా ప్రశ్న ఆయన కూడా అడుగుతాను, అడగండి మళ్ళీ. సరే చెప్పండి, 2 నిమిషాలు పెండింగ్ పెట్టేస్తే ఎట్లా? రైట్, కానీ
ఇప్పుడు బీబు గారు ప్రధానంగా ఈ రౌండ్ లో మాట్లాడిన అంశాలు ఏంటంటే, ఒక చిన్న పాయింట్ ని బోధద్వంలో చూపిస్తున్నా అనలేదు అన్నారు అన్నారు. కావాలంటే మళ్ళీ రీప్లే చేసి చూసుకోండి. ఆయన ఒక చిన్న పాయింట్ ని బోధద్వంలో చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు కరుణాకర్ గారు అని చెప్పి ఆయన అన్నారు. ఆయన అన్న తర్వాత మీరు, నేను కాదు ఆ ప్రయత్నం చేస్తుంది, మీరు చేస్తున్నారు ఇక్కడ. నేను ఓవరాల్ ఇక్కడ కాన్సెప్ట్ చెప్తే మీరు ఎట్లా చెప్తారు అలాగా అని చెప్పి ఒక చిన్న పదాన్ని పట్టుకుని బోధద్వంలో చేసి చూపిస్తుంది మీరు అన్నారు. అదొకటి. తర్వాత ఇక్కడ పొరపాటు జరిగిందని ఒప్పుకోమంటున్నారు 100%. అక్కడ వేళ నిజంగా పొరపాటు జరిగితే ఒప్పుకుంటా, కానీ మీరు ఇంత పెద్ద విషయంలో బైబిల్ దేవుడి పేరు విషయంలో తర్జుమాలో అనువాద లోపాలు జరిగాయి, ప్రాంతీయ భాషలకు అనుగుణంగా మార్చేశారు, ఈ పొరపాటుని మీరు అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే, మీరు చెప్పారు నేను నిజాయితీగా అంగీకరించడం అక్కడ పొరపాటు జరిగిందని మీరు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటే, ఇక్కడ పేరు కాదు అది, బైబిల్ దేవుడి పేరు ఎలోహిం కాదు, ఆయన ఎలోహిమ్గా ప్రస్తావించబడ్డాడు, తర్వాత యహ్వేగా ప్రస్తావించబడ్డాడు, తర్వాత తెలుగు బైబిల్ వచ్చి యెహోవాగా మారింది, అట్లా కాన్సెప్ట్ నే మారుస్తా, దాన్ని మార్చడం నేను సిద్ధంగా ఉన్నా. దానికన్నా ముందు బైబిల్ దేవుడి పేరుని ఇట్లా అతలాకుతలం చేశారు అని నిజాయితీగా మీరు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఇది నా మొట్టమొదటి ప్రశ్న. దానికి తర్వాత దేవుడి గురించి, బైబిల్ దేవుడి గురించి మాట్లాడదాము, నక్షత్రాల గురించి అవన్నీ మనకి ఎందుకు అంటున్నారు? మరి మీరు బైబిల్ దేవుడి గురించి మాట్లాడకుండా ఫస్ట్ జీబ్రా జ్యూ అనే పదాలు ఫస్ట్ సపోర్ట్ గా తీసుకొచ్చుకుని మీరు వేరే కాన్సెప్ట్ లోకి వెళ్ళి మాట్లాడింది మీరు. నేను ఆ నక్షత్రాల గురించి ఎందుకు మాట్లాడానంటే, ఇట్లా మార్చడం వల్ల, పేర్లు మార్చడం వల్ల వీళ్ళకి వచ్చే ప్రయోజనం ఏమిటి, వచ్చే ప్రయోజనం ఏమిటి అని అడిగారు. దానికి సమాధానంగా నేను చెప్తూ, ఇట్లా ప్రాంతీయ భాషలకి ప్రాంతీయ సంస్కృతులకి అనుగుణంగా కొన్ని పదాలను జొప్పించారు, అంటే మూల భాషలు లేకపోయినప్పటికీ కూడా, అంటే మీ సంస్కృతిలో భాగంగా వాళ్ళలో కలిసిపోవడానికి ఈజీగా ఉండటం కోసం నామవాచకాలని కొన్ని లేని కాన్సెప్ట్ని కూడా తీసుకొచ్చారు. లేని కాన్సెప్ట్స్? అంటే కాన్సెప్ట్ అంటే కొన్ని పదాలు అనుకోండి, కొన్ని కొన్ని పదాలని కొన్ని నామవాచకాలని మార్పులు చేపలు గురయ్యాయి, ఈ ప్రయోజనాన్ని ఆశించి నేను చేశారని చెప్పడంలో భాగంగా అది చెప్పాను. మరి ఆయన ఏమో అసలు దాని గురించి చర్చ అవసరం లేదు, బైబిల్ దేవుడి గురించి మాట్లాడదాం అంటూ ఈయన మాట్లాడుతున్నారు ఇప్పుడు. రైట్ రైట్. సో నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీకు కరుణాకర్ గారు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు, ఆకాశమును భూమిని గతించిపోనే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు, దాని నుండి ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరు మనుషులకు అలాగును చేయ బోధించువాడెవడో, మీరి మనుషులకు అలాగు చేయి బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడగను. సో ఇది బేసిక్గా ఆజ్ఞల యొక్క అతిక్రమము గురించి మాట్లాడుతున్నారు, ఆజ్ఞలు సంపూర్ణమవటం గురించి మాట్లాడుతున్నారు. దాని భావం అది అని నేను పూర్తి కాంటెక్స్ట్లో చదివి వినిపించాను. దీంట్లో ఒక సున్నైనను పొల్లైనను అని అంటే ఆజ్ఞలో ఉన్న భావంలో ఏమాత్రము కాంప్రమైజ్ కాకూడదు అన్న అర్థం అక్కడ వస్తూ ఉంది. మీరు దాన్ని ఏ విధంగా ఇప్పుడు రాతపూర్వకంగా ఒకవేళ సున్నా ఒకవేళ పొల్లు పోతే ఇది పోతుంది అన్నట్లు మీరు మీరు తర్జుమా అని అని మీరు దానికి భాషను చెప్తున్నారా? చెప్తానండి. రైట్. అది మత్తయి 5:17 ఆజ్ఞల గురించి, అందులో మార్పులు చేర్పులు చేయకూడదని చెప్పింది ఆజ్ఞల గురించి, దాన్ని ఎట్లా పేర్లకు ఎట్లా ముడిపెడతారు అన్నది మీ ప్రశ్న అంతే కదా? ఆజ్ఞలు వాటిని నెరవేర్చడం గురించి, వాటి నెరవేర్పు గురించి అంతేగాని ఇప్పుడు పేర్ల గురించి నామవాచకం గురించి కాదని అన్నారు. మీరు నిర్గమకాండ 20:2-4 చూస్తే, నీ దేవుడైన యెహోవాను నేనే, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను వెలుపులకు రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అవును, ఇది ఆజ్ఞ కాదా? ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ. అవును. కనుక ఇక్కడ యెహోవా అనే నేనే మీకు దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అవును. అంటే హెబ్రూ బైబుల్లో యహ్వే అనే నేనే మీకు దేవుడిని, యహ్వే అనే దేవుడిని తీసుకొచ్చి మీరు యెహోవా అనే దేవుడిని తీసుకొచ్చారు, పేరు మారిస్తే దేవుడు మారినట్టు కాదా? ఒకవేళ పేరు మారిస్తే దేవుడు మారినట్లు కాకపోతే, మరి ఖురాన్ లో ఉన్నటువంటి బైబిల్ దేవుడి లక్షణాలు, బైబిల్లో ఉన్న బైబిల్ దేవుడి లక్షణాలు ఒకటే అని చెప్పి ముస్లిం వక్తలు చెప్తున్నారు, ఆ రెండు ఒకటైతే పేర్లు మార్పు ఉన్నంత మాత్రాన మీకేం అభ్యంతరం లేదా? ఆ దేవుడిని మీరు ఖురాన్ లో ఉన్న దేవుడిని మీరు అంగీకరిస్తారా? మరి ఇక్కడ ఆజ్ఞ ఉల్లంఘన కాదా బైబిల్ దేవుడి పేరు మార్చడం అని? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటున్నాడు, అది ఆజ్ఞ. అందులో మరి పొల్లు గానీ సున్నా గానీ తప్పిపోదు, భూమి ఆకాశాలు గతించినా కూడా అన్నది యేసు ప్రస్తావన, యేసు స్టేట్మెంట్. మరి ఇక్కడ పొల్లు సున్నా మార్చేసి బైబిల్ దేవుడి పేరు మార్చేసారా లేదా? ఆజ్ఞ తప్పిపోయినట్లా కాదా? బిబ్బు గారు మీరేమంటారు? సో ఓకే, మొదట కరుణాకర్ గారు ఏమన్నారంటే, ఇంతకు ముందు కూడా ఆయన ప్రస్తావించారు, నేను అది దాన్ని విడిచిపెట్టాను. రంజిత్ ఓఫీర్ గారు చెప్పినటువంటి మాట ఒకటి ప్రస్తావించారు. అలాగే ఇప్పుడు ముస్లిం వక్తలు అంటున్నారు అని అంటున్నారు, వీళ్ళంతా మాకు ప్రమాణాలు కాదు. వాళ్ళు చెప్పినంత మాత్రాన అంటే యెహోవా దేవునికి ఉన్నటువంటి క్వాలిటీస్, అలాగే అల్లాలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఒకటే అని వాళ్ళు చెప్పినంత మాత్రాన అది వాస్తవమా కాదా అని పరిశీలించాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు త్రియేక దేవుడు అన్నటువంటి కాన్సెప్ట్ చాలా క్లియర్గా చెప్పబడింది బైబిల్లో. అలాగే
దేవుని కుమారుడు యేసుక్రీస్తు అన్నటువంటి కాన్సెప్ట్ చెప్పబడింది. సో అలాగే పాపక్షమాపణను గురించినటువంటి సిద్ధాంతం ఏదైతే యెహోవా బోధించాడో, ఏదైతే అల్లా బోధించాడో, ఇవన్నీ కూడా భిన్నంగా ఉన్నాయి ఒకదానికొకటి. సో వాళ్ళ క్యారెక్టర్ ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉన్నాయి అవన్నీ కూడా. సో ప్రశ్న ఇది కాదు. సో నా కన్క్లూషన్ ఏంటి అంటే, యెహోవా అల్లా ఒకరేనా అని అంటే ఒకరు కాదు యాక్చువల్లీ. ఓకే, కాబట్టి ఎవరో చెప్పారు కాబట్టి మీరు దాన్ని తీసుకుంటారా, పేరు మారినంత మాత్రమే తీసుకోవట్లేదు ఎందుకు అని అంటే, పేరు మారినందుకు మాత్రమే కాదు మేము తీసుకోకపోయేది, లక్షణాలు కూడా ఒకటి కాదు. ఓకే, పోలికలు అసలు లేవు. ఒకవేళ ఉంటే కొన్ని సిమిలారిటీస్ ఉండొచ్చేమో, కొన్ని సిమిలారిటీస్ ఇద్దరిని ఒకటి చేయవు కాబట్టి మేము తీసుకోము. సో దానికి పేరుకి సంబంధం లేదు. ఓకే ఓకే. తర్వాత ఇంకో విషయం ఆయన ఏమన్నారంటే, నేను అసలు ఈ చిన్న విషయాన్ని మీరు భూతద్దంలో చూపిస్తున్నారు. అది కాదండి ప్రశ్న, అది కాదు. దిబ్బు గారు క్షమించాలి, నేను మీ టైం రీసెట్ చేస్తాను కాబట్టి. కానీ ప్రశ్న ఏంటంటే, నేను చదివి వినిపించాను ఓకే మత్తయి సువార్త 5:17 దాని ప్రకారంగా ఆజ్ఞ ఉల్లంఘన అయినట్లా. ఓకే, ఇది ప్రశ్న. ఓకే, సో నిర్గమకాండంలో ఉన్న ఆజ్ఞ ఉల్లంఘన అయినట్లా. ఓకే, చూడండి చాలా స్పష్టంగా అక్కడ ఆజ్ఞల గురించే మాట్లాడుతున్నాడు. ఆజ్ఞల నెరవేర్పు లేదా ఆజ్ఞలకు విధేయత చూపించడం గురించి మాట్లాడుతున్నాడు. ఏ ఆజ్ఞనైనా తక్కువ చేసి అంటే ఇది లేదు, ఇది ఆచరించకపోయినా పర్వాలేదు అని బోధించకూడదు. అలా బోధించిన వాడు పరలోక రాజ్యంలో అత్యల్పుడు అవుతాడు అని చెప్తున్నాడు. తర్వాత శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను ఎలా మీ నీతి అత్యధికం అవ్వాలో చెప్తున్నాడు అక్కడ ఆ సందర్భం అంతా కూడా. ఓకే, కాబట్టి ఆజ్ఞల్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాటిని ఎలా అన్వయించుకోవాలి, వాటిని ఏ విధంగా తక్కువ చేయకూడదు అన్న కాంటెక్స్ట్ లోనే పొల్లైనను సున్నాయన అంటే, ఒక చిన్న ఆజ్ఞ ఇది చిన్న విషయమే కదా అని అనుకుని కూడా తీసేయడానికి వీల్లేదు అని చెప్పడానికి అలంకారప్రాయంగా చెప్పినటువంటి మాట అది. దానికి అసలు నిర్గమకాండంలో ఉన్నటువంటి మాటకి సంబంధం లేదు. ఇంకో విషయం ఏంటంటే, యెహోవా అనేటటువంటి నామాన్ని మనం మార్చలేదు, పదే పదే అదే చెప్తున్నాం. సో దాన్ని ఒప్పుకోమని అంటారంటే, ఆయన మనం మార్చలేదు యాక్చువల్గా. ఎలా మార్చాము ఇప్పుడు యహ్వా అనేటటువంటి ప్రొనౌన్సియేషన్ ని ఆయన రాసి చూపించమన్నాం. ఎలా రాస్తారు, రాయలేరు కాబట్టి వదిలేద్దామా దేవుడిని, అది నేను అంటున్నాను. సో కాబట్టి అది అక్కడ కిచిడి అయిపోయింది అని ఆయన ఏదైతే కించపరుస్తూ మార్చారో, ఆ కిచిడి మాటని వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకోవడానికి ఆయన సిద్ధమా అని అడుగుతున్నాను. రైట్, మాటమేటిక్. ఓకే, సో మూవింగ్ ఫార్వర్డ్, నేను ఇప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు ఒకటి తర్వాత ఒకటి నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మొదటిగా సార్, ఇప్పుడు ఆయన మాట్లాడిందాక నేను ఎవరైనా ఇవ్వాలి కదా, ఇద్దరు కానీ ముందుకు వెళ్ళాలి చర్చ అందుకని. సో 15వ పేజ్ చూద్దాం. నేను చెప్పేసిన తర్వాత మీరు వేరే కాన్సెప్ట్, ఫస్ట్ ఆయన మొదటి వక్తగా మాట్లాడారు కదా. సరే, కానివ్వండి కానివ్వండి, తర్వాత ఆయన కానివ్వండి. ఈ ప్రశ్నకు ఆయన మొదటి వక్తగా మాట్లాడారు, అదే అందుకనే నేను అలా చేశాను. కానీ ఆయన దాన్ని ఈ ప్రశ్న నేను వేసింది మీకే, దాన్నే మళ్ళీ మొదటి వక్తగా మీరు మాట్లాడారు, కన్క్లూజన్ నాకే ఇవ్వాలి. కరెక్ట్, ఈ క్వశ్చన్ ఈ ప్రశ్న మీకే వేస్తున్నాను. ఏ ప్రశ్న, ఈ ప్రశ్న ఇప్పుడు అది నా ప్రశ్న కాదు, ఆయన మీకే వస్తుంది. చూడండి, మీరు ఎవరు అడిగారు నాకు అనవసరం అండి, ఎవరన్నా అడగండి. ఆయన మిమ్మల్ని అడిగారు, నన్ను కూడా అడిగారు. మీరే అడగాలి అప్పుడు ప్రవీణ్ గారు, ఇది మీ ప్రశ్న నాది కాదండి. నేను నాదే ప్రశ్న, ఆయన సమయాన్ని యూజ్ చేస్తున్నారు. చూడండి, బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు అని మొదలుపెట్టి 15th దాంట్లో ఉంది కదా. ఈ ప్రశ్న సమాధానం చెప్పనండి, నన్ను చెబుతురు కానీ చెబుతురు కానీ ఒక నిమిషం ఉండండి, చెబుతురు కానీ దాన్ని కూడా ఇస్తాను నేను. నేనేమంటున్నానంటే, హిందూ ఋషులచే ఆవిష్కరింపబడిన వేదాలు పురాణాల ద్వారా దేవునిపై విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అలాగే ప్రపంచ ప్రచారంలోకి వచ్చిన కొన్ని ప్రమాణాలు ఏంటివి, కాలక్రమాణంలో దేవుడు అంటే ఇలా ఉండాలి అని వాడుకలోకి ప్రచారంలోకి వచ్చిన కొన్ని ప్రమాణాలు లక్షణాలను అన్ని మతాల వారు ఆమోదిస్తున్నారు అన్నటువంటి ఒక స్టేట్మెంట్ మీరు ఇచ్చారు. ఏ ఏ మతాల వారు మీరు చెప్పిన ఈ 6 స్టేట్మెంట్స్ అంగీకరిస్తారో చెప్తూ మీకు నేను 2 బదులు 4 నిమిషాలు ఇస్తాను, మీరు చెప్పచ్చు, ఆయనది చెప్పచ్చు ఇది చెప్పచ్చు, 4 నిమిషాలు ఇస్తాను. ఓకే, మొదట బీబు గారు ప్రస్తావించిన కొన్ని అంశాల్లో, రైట్, ముస్లిం వక్తలు మాకు ప్రమాణం కాదు, వాళ్ళు చెప్తే మేము ఎందుకు ఒప్పుకుంటామని అంటున్నారు. నేను ముస్లిం వక్తలు చెప్పినంత మాత్రం మీరు ఒప్పుకోండి అనలా. వాళ్ళు ఏమంటున్నారంటే, బైబిల్లో ఉన్న దేవుడి లక్షణాలు, ఖురాన్లో ఉన్న దేవుడి లక్షణాలు ఒకటే అంటున్నారు. వాళ్ళు చెప్పేది నిజమని నేను నిర్ధారణ చేయట్లా, వాళ్ళ ప్రతిపాదన అది. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టుగా లక్షణాలు ఒకటే అయితే మీరు పేరు గురించి అభ్యంతరం లేదా, లక్షణాలు ఒకటే అయితే అంగీకరిస్తారా, ఇది నా ప్రశ్న. ఇప్పుడు ఓఫిర్ ఏమంటాడంటే, లక్షణాలు ఒకటైనంత మాత్రాన పేరు లేదు కనుక నేను అంగీకరించను అని చెప్పి ఆయన చెప్తున్నాడు కనుక, మీది కూడా అదే స్టాండా, లేదా మీకు పేరు గురించి పెద్దగా పట్టింపు లేదా, లక్షణాలు ఒకటైతే అంగీకరిస్తారా, ఇది నేను అడిగింది అక్కడ. అంతేగాని ముస్లిం వక్తలు మీరు ఒప్పుకోండి, వాళ్ళ ప్రమాణం అని నేను చెప్పలేదు. ఓకే, తర్వాత బైబిల్లో ఉన్న దేవుడు త్రియేక దేవుడు అని చెప్పబడింది అన్నారు, ఎక్కడుందో చెప్పమన్నాడు. బైబిల్లో ఉన్న దేవుడు త్రియేక దేవుడు అని ఎక్కడుంది? యెషయా గ్రంథంలో నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు లేడు అంటాడు. యేసు కూడా అద్వితీయుడైన మన తండ్రి అంటాడు, ఆయన తప్ప రెండో వాడు లేడు అంటాడు. ఈ త్రియేక దేవుడు అని బైబిల్లో ఎక్కడ చెప్పబడింది? ఆ విషయం గురించి చెప్పాలి. తర్వాత ఏ ఆజ్ఞ అయినా సరే తక్కువ చేయకూడదు అని యేసు చెప్తున్నాడు మత్తయి 5:17, ఆజ్ఞ ఉల్లంఘన చేయకూడదు, ఏ ఆజ్ఞను కూడా తక్కువ చేయకూడదు అని చెప్తున్నాడు. మరి అదే నేను ఈ అదర్ సైడ్ ఆఫ్ జీసస్ విషయం ఈ పుస్తకంలో ప్రస్తావిస్తూ, క్రైస్తవుల దేవుడు పౌలు అని చెప్పి ఒక చాప్టర్ రాశాను. ఓకే, అందులో పౌలు
బైబిల్ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలకి పూర్తి విరుద్ధంగా చాలా ఆజ్ఞల్ని పక్కకి తోసేయటం లేకపోతే మార్పులు చేర్పులు చేయటం చేశాడు. ఎందుకంటే చాలా రెఫరెన్స్ కూడా ఇచ్చాను అందులో. అందుట్లో ప్రముఖంగా ఆయన అసలు హెబ్రియులకు 10:4 ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపమును తీసివేయటం అసాధ్యం అంటాడు. మీరు లేవీకాండంలోకి వెళ్తే ఆ జంతువులు బలి ఇచ్చినప్పుడు పాపక్షమాపణ కలుగుతుంది అని బైబిల్ దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఇక్కడేమో ఈయన అసాధ్యం అని చెప్తున్నాడు. మరి ఇది ఆజ్ఞలు మార్చడం కాదా, ఆయన తోసిపుచ్చడం కాదా? తర్వాత సున్నతి చేసుకోవాలి అని చెప్పి ప్రధానమైన ఆజ్ఞ బైబిల్ దేవుడు చెప్పింది. సున్నతి ఆచరించడం వల్ల నా ప్రజల నుంచి కొట్టువేయబడతాడు అని చెప్పి బైబిల్ దేవుడు చెప్పాడు. కానీ పౌలు దగ్గరకు వచ్చేసరికి ఆజ్ఞలు సడలింపు ఇచ్చాడు. సున్నతి చేసుకోకపోయినా పర్లేదు, అంటే భౌతికంగా చేసే సున్నతి కాదు హృదయ శుద్ధి అంటూ దాన్ని మార్పులు చేర్పులు చేశాడు. అదేవిధంగా ఒక పౌలే కాదు, యేసు కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించలేదు. విశ్రాంతి దినాన్ని మీకు రెండోసారి కూడా సమయం ఇచ్చాను. విశ్రాంతి దినం గురించి ఒకసారి శాస్త్రులు పరిశీలి వేసి ప్రశ్నించినప్పుడు విశ్రాంతి దినం రోజు కీడు చేయట ధర్మమా మేలు చేయట ధర్మమా? ఈ టాపిక్ లోకి రండి, దాని అయిపోయింది టైం ఇది. ఈ టాపిక్ లోకి రండి, అంటే కన్క్లూజన్ చెప్పేస్తా. అంటే ఇక్కడ ఆజ్ఞలు తక్కువ చేశారు ఎవరు? బైబిల్ దేవుడు ఆజ్ఞలు యేసు తక్కువ చేశాడు, పౌలు కూడా తక్కువ చేశాడు. కానీ అక్కడ ఆజ్ఞలు తక్కువ చేయకూడదని చెప్పి యేసే చెప్తున్నాడు అంటున్నారు. మరి మీరు ఎట్లా సమర్థిస్తారు దీన్ని? ఇది నా ప్రశ్న. తర్వాత మీ ప్రశ్న ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? హిందువులు ఋషులచే ఆవిష్కరింపబడిన వేదాలు పురాణాల ద్వారా దేవునిపై విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. తర్వాత వాడుకలో ప్రచారంలోకి వచ్చిన కొన్ని ప్రమాణాల లక్షణాలను అన్ని మతాల వారు ఆమోదిస్తున్నారు. ఈ రెండు స్టేట్మెంట్స్ని బట్టి మీరు ఇచ్చిన ఈ ఆరు సృష్టి స్థితి లయ కారణాలు ఇవన్నీ కూడా ఏ మతాల వారు అంగీకరిస్తారు? అన్ని మతాలు అన్నారు కదా, అన్ని మతాల్లో ఏవే ఉన్నాయి? అన్ని అంటే అన్ని బేసిక్గా ప్రధానంగా మన దేశంలో ప్రధానంగా మూడు మతాలు ఉన్నాయి, హిందూ, ఇస్లాం, క్రైస్తవం. ఓకే, ఈ మూడు మతాల వారు ఆమోదిస్తున్నారు అనే ఉద్దేశంలో నేను అక్కడ రాశాను. ఒకవేళ మీరు క్రైస్తవానికి సంబంధించి ప్రతినిధులుగా ఉన్నారు కనుక మా క్రైస్తవంలో దేవుడికి లక్షణాలు ఉండవు, మేము ఆమోదించం అంటే మీరు చెప్పండి. అట్లాగే ఇస్లాం వక్తలకు కూడా వాళ్ళని కూడా మనం పరిగణలోకి తీసుకుందాం, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాం, ఆమోదిస్తారా ఆమోదించరా అని చెప్పి. సృష్టి స్థితి లయాలకు అంతటికీ కారకుడై ఉండాలి, అద్యంతాలు చావు పుట్టుకు లేనివాడై ఉండాలి, సర్వజ్ఞుడై ఉండాలి, సర్వవ్యాపకుడై ఉండాలి, సర్వశక్తిమంతుడై ఉండాలి, రాగద్వేషాలు పక్షపాతం లేనివాడై ఉండాలి. ఈ ఆరు లక్షణాలు మా దేవుళ్ళు లేవు, వీటికి విరుద్ధంగా ఉంటాయి అని ఇస్లాం వక్తలు చెప్తారా? చెప్పరని అనుకుంటున్నా. వాళ్ళు చెప్తే అప్పుడు పరిశీలిద్దాం. ముందు ఈ లక్షణాలు మీరు అంగీకరిస్తున్నారా లేదా క్రైస్తవ ప్రతినిధులుగా? ఓకే, ఈ విషయంలో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఈ లక్షణాలు మా దేవుళ్ళు ఎట్లా ఉంటాయి, ఉండకూడదు అని అంటారా? చెప్తే దాని గురించి మాట్లాడదు. ఓకే, సాయికృష్ణ గారు ఒకవేళ లక్షణాలకు వచ్చి ఉంటే మొదటి సాయికృష్ణ గారికి 5 నిమిషాల సమయం ఇస్తున్నాను. మరి ఆరు సృష్టి స్థితి లయాలకు అంతటికీ కారకుడై ఉండాలి, ఆద్యంతాలు చావు పుట్టుకు లేనివాడై ఉండాలి, సర్వజ్ఞుడై ఉండాలి, సర్వవ్యాపకుడై ఉండాలి, సర్వశక్తిమంతుడై ఉండాలి, రాగద్వేషాలు పక్షపాతం లేనివాడై ఉండాలి అన్న స్టేట్మెంట్ అన్ని మతాల వారు ఆమోదిస్తున్నారు. దీన్నే హిందువులు ఋషులచే ఆవిష్కరింపబడిన వేదాలు మరియు పురాణాల ద్వారా దీన్నే ఆమోదిస్తున్నారు అన్న అర్థం వచ్చేలా 16వ పేజీలో మనకు కనిపిస్తుంది. దీంట్లో దీన్ని సామాన్య లాజిక్ లేకపోతే సామాన్య జ్ఞానం ప్రకారంగా దీన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అన్నది పోయిన వారం జరిగించుకున్నటువంటి చర్చ. 5 నిమిషాల సమయం మీకు సాయికృష్ణ గారు, మీ ఓపెనింగ్ స్టేట్మెంట్స్తో పాటు దీన్ని కూడా మీరు ప్రస్తావించాలి అని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. రక్షణ టీవీ ప్రేక్షకులందరికీ కూడా దేవుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. ముఖ్యంగా ప్రవీణ్ పగడాల గారికి, తర్వాత కరుణాకర్ గారికి, దీపు గారికి నమస్కారం. సో ఇందాక నుంచి చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉన్నాను నేను చర్చలో ఎప్పుడు లోపలికి వెళ్దామని. అయితే ఈ పాయింట్ లోపలికి వెళ్లే ముందు ఒకసారి నేను ఇందాక మనం అన్నటువంటి పాయింట్ మీద ఒకసారి, అంటే దేవుడు పేరు చేంజ్ అయింది, ఎలోహిం నుంచి యావేకి చేంజ్ అయింది, ఆ తర్వాత యెహోవా అనేటువంటి పేరుని ఎందుకు చేంజ్ చేశారు, ఇట్లాంటి వాటిలన్నింటిని గురించి ఒక చిన్న కామెంట్ నేను పాస్ చేసి ఆ తర్వాత ఈ లక్షణాల గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఓకే, ముఖ్యంగా ఎలోహీం అనేటువంటి దాని నుంచి యావేగా చేంజ్ అయింది అనేటువంటిది లేదండి. ఎందుకంటే ఆదికాండంలోనే 2వ అధ్యాయంలో మనకి ఈ రెండు పదాలు కూడా కనిపిస్తాయి, యావే ఎలోహీం అనేటువంటివి కనిపిస్తాయి. సో దాన్ని తెలుగులో దేవుడైన యెహోవా అని ట్రాన్స్లేట్ చేయడం, తర్జుమా చేయడం జరిగింది. ఓకే, సో ఎలోహీం అనేటువంటిది ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ లాంగ్వేజెస్ లో, తర్వాత హీబ్రూలో ఎలోహీం అనేటువంటిది ప్రాపర్ నేమ్ కాదు. ప్రాపర్ నేమ్ అంటే మనం ఏమంటామంటే, ఇప్పుడు నా పేరు సాయికృష్ణ, సాయికృష్ణ అనేటువంటిది ప్రాపర్ నేమ్. నేను ఒక మనిషిని, మనిషి అనేటువంటిది
అది కామన్ నేమ్ అంటాం. మనిషి, లైట్, బల్బు ఇట్లాంటివన్నీ కూడా కామన్ నేమ్స్ అవుతాయి. సో ఆ దానికి ప్రత్యేకమైనటువంటి పేరు పెట్టినప్పుడు అది ప్రాపర్ నేమ్ అవుతుంది. సో యావే అనేటువంటి మాట ప్రాపర్ నేమ్, ఇలోహీమ్ అనేటువంటిది కామన్ నేమ్. ఓకే, సో దేవుడైన యెహోవా అంత మనకి ఆదికాండం 2వ అధ్యాయంలోనే కనిపిస్తుంది. దేవుడైన యెహోవా అనేటువంటి మాట ఇలోహీ, యావే ఇలోహీమ్ అనేటువంటిది. సో దెర్ ఇస్ నో ఇట్లా ఇలోహీమ్ నుంచి యావేగా గానీ లేకపోతే యావే నుంచి ఇలోహీమ్ గా గానీ ఇట్లా చేంజ్ అయినట్టు మనం ఎక్కడ హీబ్రూ బైబుల్లో ఎక్కడా చూడం. వి డోంట్ సీ ఎనీ, లాస్ట్ వరకు మనం ఇలోహీమ్ అనేటువంటి పదం చూస్తాం మలాకీ గ్రంథం వరకు కూడా, ఆ తర్వాత యావే అనేటువంటి పదాన్ని కూడా ప్యారలల్ గా చూసుకుంటూ వస్తాం. సో అది నెంబర్ వన్. నెంబర్ టూ, అసలు ఎందుకు ఇట్లా పేరు చేంజ్ చేశారు అనేటువంటిది ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ భాష అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేటువంటిది తెలియకుండా మాట్లాడటం అనేటువంటిది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో మనం రాముడు అంటాం, హిందీలో రామ్ అంటాం. సో రాము అంటే హిందీలో యాక్చువల్ గా తెలియదు. ఎందుకంటే మాకి ఏంటంటే వాళ్ళు గుర్తుపడతారు రామ్ అనేటువంటిది, రాము అంటే రామ్ గురించే మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. కానీ బట్ వై యాడింగ్ యాక్చువల్ గా ఊ పదాన్ని ఎందుకు యాడ్ చేశారు లేదు కదా. యాక్చువల్ గా సంస్కృత లిటరేచర్ లో కూడా రాము అనేటువంటిది లేదు కదా, రాము అనేటువంటిది లేదు కదా. మరి తెలుగులో యాక్చువల్ గా రాముడు అని ఎందుకు తయారు చేశారు? కాబట్టి ఆ రాముడు రామ్ వేరు వేరు అనడానికి వీల్లేదు. ఎందుకంటే దట్స్ హౌ లాంగ్వేజెస్ వర్క్. ఇంకొకటి, ఇప్పుడు మనం చైనా అనేటువంటిది తెలుగులో అంటాం, ఇంగ్లీష్ లో కూడా చైనా అంటాం, హిందీలో ఏమంటామండి ప్రవీణ్ గారు? చీన్ అంటాం. సో ఈ రెండింటికి చూసారా, రష్యా, తర్వాత తెలుగులో రష్యా అంటాం, ఇంగ్లీష్ లో రష్యా అంటాం, హిందీలో ఏమంటాం? రూస్ అంటాం. సో లాంగ్వేజెస్ లో ఉన్నటువంటి ఇంట్రికసీస్ ఏంటంటే, అచ్చులు మనం హల్లుల్ని కరెక్ట్ గా ట్రాన్స్లేట్ చేయగలం, కానీ ఒక లాంగ్వేజ్ లో ఉన్నటువంటి అచ్చుల్ని ఇంకొక లాంగ్వేజ్ లోకి కరెక్ట్ గా మనం ట్రాన్స్లేట్ చేయడం సాధ్యపడదు. ఎందుకు అంటే ఇంగ్లీష్ లోనే ఏ అనేటువంటి పదాన్ని తీసుకున్నప్పుడు కాల్, CALL లో వచ్చినప్పుడు కాల్ అంటాం. అదే యాపిల్, APPLE, ఆపిల్ అన్నాం మనం, యాక్చువల్ గా యాపిల్ అంటాం. సో ఏ అనేటువంటి ఒక ఒక పవల్ అంటే అచ్చు పదాల్లో ఉపయోగించినప్పుడు ఎన్ని రకాలుగా చేంజ్ అవుతుందో చూసారా? సో యాపిల్, కాల్, ఈ రెండిట్లో ఏనే ఉపయోగించింది, కానీ రెండిట్లో డిఫరెంట్ శబ్దాలు వస్తున్నట్టుగా చూస్తున్నాం. సో అట్లానే హీబ్రూలో ఉపయోగించినటువంటి పదం యెహోవాకి, హీబ్రూలో ఉపయోగించినటువంటి పదం యెహ్వా. ఓకే, దాన్ని ఇంగ్లీష్ లోకి వాళ్ళు తర్జుమా చేసేటప్పుడు ఇంగ్లీష్ లోకి అంటే ఎస్పెషల్లీ మోడర్న్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో చేసినప్పుడు యావే అని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ కామెట్స్ అనేటువంటి ఒక వాదన ఉంటుంది, దాన్ని ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలి అనేటువంటిది కష్టం. ఎందుకంటే కొన్ని కొన్ని కాంటెక్స్ట్ లో కామెట్స్ అనేటువంటిది ఆ పదాన్ని ఇస్తుంది, కొన్ని కొన్ని కాంటెక్స్ట్ లో కామెట్స్ యాక్చువల్ గా ఓ పదాన్ని కూడా ఇస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ యాక్చువల్లీ అన్ ఇంట్రికసీ ఇన్ ద లాంగ్వేజ్. ఇందా మనం హీబ్రూ గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి, నా PhD ఏరియా యాక్చువల్ గా హీబ్రూ అండ్ ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ లాంగ్వేజెస్, కాబట్టి ఐఎమ్ టెలింగ్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఇంట్రికసీని గురించి చెప్తున్నాను నేను. ఓకే, సో మనం ఇది మనకి కొత్త ఏం కాదు. ఎందుకంటే నేను ఎట్లాగైతే చెప్పాను, రష్యాని రూస్ అంటాం, చైనాని చీన్ అంటాం, వీఆర్ నాట్ చేంజింగ్, యాక్చువల్ గా చైనా పేరుని చేంజ్ చేయట్లేదు మనం. సో అది వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఆ ఇంట్రికసీస్ ని మనం అర్థం చేసుకుని మాట్లాడితే బాగుంటుంది. రెండవది, ఇందాక మనం పదాల గురించి లక్షణాల గురించి మాట్లాడాం, మీ సమయం అయిపోయింది. సో కరుణాకర్ గారు రాసినటువంటి పుస్తకాల్లో, నా పుస్తకంలో ఆయన ఉపయోగించినటువంటి పదం ఏమిటంటే 16వ పేజీలో, అన్ని మతాల వారు ఆమోదిస్తున్న ఆ లక్షణాలలో ప్రముఖంగా కొన్ని చూస్తే అని చెప్పేసి అన్నారు. అన్ని మతాల వారు ఆమోదిస్తున్నటువంటి లక్షణాలు అనేటువంటిది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి ఆరిట్లో అన్ని మతాల వారు 6 లక్షణాలని దేవుడిలో ఉండాలి అని నమ్ముతున్నటువంటి, ఉదాహరణకి ఇస్లాం ని తీసుకుందాం. ఇస్లాం ని తీసుకుంటే దే డోంట్ బిలీవ్ ద ఆమ్నిషియన్స్ ఆఫ్ ఆమ్నిప్రెజెన్స్ ఆఫ్ గాడ్, సారీ ఆమ్నిషియన్స్ అని నమ్ముతారు కానీ, అంటే సర్వజ్ఞుడు అనేటువంటిది, అలా సర్వజ్ఞుడు అనేటువంటిది నమ్ముతారు కానీ సర్వ వ్యాపకుడు అనేటువంటి విషయాన్ని నమ్మరు. సాయిగారు మీ సమయం అయిపోయింది, దయచేసి నెక్స్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మీ పాయింట్స్ చెప్దురు కానీ నేను కరుణాకర్ గారి దగ్గరికి వెళ్తాను. ఆయనకు 2 మినిట్స్ ఇచ్చి తిరిగి నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చి 2 మినిట్స్ ఇస్తాను. ఇంతవరకు సాయిగారు లేవనెత్తినటువంటి మాటల్లో మీరు ఏదైనా స్పందించాలనుకుంటే స్పందించవచ్చు. నేనా? ఓకే, ఇక్కడ ప్రముఖంగా పేరు గురించి ఆయన వివరణ ఇచ్చారు కనుక
భాషాపరంగా కొన్ని పరిమితులు ఉంటాయి, లేకపోతే భాషాని అనుగుణంగా కొన్ని పదాలు మారుస్తారు అని చెప్పి చెప్పారు. దానికి ఎగ్జాంపుల్గా రాముడు తెలుగులో, హిందీలో రామ్ అంటారు, ఇట్లా కూడా కొన్ని ఉదాహరణలు చెప్పారు. అయితే ఇక్కడ నేను అసలు ఈ కాన్సెప్ట్ రాసింది ఏ ఉద్దేశంతో అన్నది మీరు ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేయండి. బైబిల్ దేవుడు భక్తులు ఆయన పేరుని ఇలా కిచడి చేసిన ఆయన భక్తులు ఒక విషయాన్ని మర్చిపోయినట్లు అన్నారు, ఆయన రోషం గల దేవుడు. అంటే బైబిల్ దేవుడి విషయంలో ఇట్లా రాజీ పడటానికి అవకాశం లేదు, చాలా కరాఖండిగా చెప్తున్నాడు గనక. ఇప్పుడు మీరు రాముడి గురించి చెప్పారు, రాముని రాముడిగా పిలిస్తే మీరు నరకానికి పోతారు అన్నట్టు చెప్పరా. మీరు పొళ్ళు గాని సున్నా గాని మారిస్తే మీకు తెగుళ్ళు తగులుతాయి, మీకు రోగాలు వస్తాయి, ఇట్లా మా గ్రంథంలో చెప్పలా. ఓకే, కాబట్టి కొంచెం సౌలభ్యం కోసం పేరు కొంచెం అటు ఇటు అయినా మాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు, కానీ బైబిల్ దేవుడి దగ్గర మీకు ఆ వెసులుబాటు లేదు, మీరు ఎందుకు దాని పరిగణలోకి, బైబిల్ దేవుడి మీద మీకు భయభక్తులు ఉంటే ఆయన పేరునే మీరు అట్లా ఎలా మార్చేయగలిగారు అన్నది నా ప్రశ్న. ఓకే, మీకు ఆ సౌలభ్యం ఉంది, మాకు అట్లా మార్చడానికి అవకాశం ఉంది అంటే పర్వాలేదు, కానీ బైబిల్ అట్లా అవకాశం ఇవ్వట్లేదు కదా, దాన్ని ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోరు అన్నది నా ప్రశ్న. అదేగా ఒక విషయంగా ఆయన మాట్లాడింది అంతే అంతేనా? అంతే. ఓకే, ఇంకోటి చెప్పారు సార్, నా టైం ఉంటే చెప్తా. బైబిల్ అంటే అన్ని మతాల వాళ్ళు ఆమోదిస్తున్నటువంటి లక్షణాలలో సర్వవ్యాపకుడు అయి ఉండాలి అనే దాన్ని ఇస్లాం వాళ్ళు ఒప్పుకోరు అని అంటున్నారు. ఇస్లాం వాళ్ళు ఒప్పుకోరా, మీరు కూడా ఒప్పుకోరా, మీ దేవుడు కూడా సర్వవ్యాపకుడు అయి ఉంటాడు అని మీరు ఒప్పుకోరా, అది కూడా చెప్తే నేను మాట్లాడిన తర్వాత. ఓకే రైట్, సాయికృష్ణ గారు మీ దగ్గర రావడానికి ముందు బీబు గారికి సమయం ఇస్తున్నాను, 2 మినిట్స్. ఈ ఈ బ్రాడ్ బ్రష్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, అంటే బ్లాంకెట్ స్టేట్మెంట్, ఇది కేవలం సర్వవ్యాపకుడు అన్నది ఇస్లామీ సాహిత్యంలో ఇది ఒప్పుకోరు అని ఎందుకు మేము మాట్లాడుతున్నాం మిగిలిన మతాల గురించి అంటే అన్ని మతాల వారు ఆమోదిస్తున్నారు అన్న స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి. సో ఇంకా ఏమైనా ఇందులో ఆమోదించని ఉన్నాయా, లేకపోతే మీరు కూడా ఆమోదించని ఏమైనా ఉన్నాయా? యా, సో యాక్చువల్లీ విషయం ఏంటంటే పోయినసారి కూడా కరుణాకర్ గారు ఇదే ప్రశ్న అడిగారు, అంటే మీరు ఇది ఇది కాదంటే చెప్పండి, ఈ లక్షణాలను బట్టి చూడకూడదు అంటే చెప్పండి అని అంటున్నారు. మాటికి అది కాదు విషయం, అన్ని మతాలు దీన్ని ఆమోదిస్తున్నాయని అంటున్నారు ఆయన. అన్ని మతాలు ఆమోదిస్తున్నాయా లేదా ఈ లక్షణాలని అన్నది ప్రశ్న ఇక్కడ. ఇప్పుడు రాగద్వేషాలకు అతీతుడుగా ఉండాలి అన్నది దేవుడు నిర్గుణుడు అన్నటువంటి ఫిలాసఫీ నుంచి పుట్టినటువంటి ఆలోచన. దేవుడు నిర్గుణుడు అని ఎవరు చెప్పారు? కేవలం అద్వైత ఫిలాసఫీలో, హిందూయిజం లో కూడా, మొత్తం హిందూయిజం అది చెప్పట్లేదు, అద్వైత ఫిలాసఫీ మాత్రమే అది చెప్తుంది. దాంతో బహుశా గ్రీక్ ప్యాంథియస్ ఏమైనా ఏకీభవిస్తారేమో, కానీ మిగతా ఏ మతం కూడా దేవుడు రాగద్వేషాలు లేనివాడు అని చెప్పదు. ఇస్లాం చెప్పదు, క్రిస్టియానిటీ చెప్పదు, అలాగే హిందూయిజం కూడా చెప్పదు అద్వైతాన్ని పక్కన పెట్టేస్తే. ఎందుకనంటే రాగద్వేషాలు అంటే ఆయన అన్నట్టు ఏదో పాపయుక్తమైనవి, బలహీనతలు, అవి మాత్రమే కాదు. దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు న్యాయంగా తన ఉగ్రతను కనబరిచేవాడు, ఇవన్నీ కూడా గుణాలు. యాక్చువల్ గా నిర్గుణుడు సుగుణాలు వాస్తవానికి. సో బైబిల్లో ఉన్నటువంటి దేవుడు సుగుణాల సంపన్నుడు. సో ఆ గుణాలని తీసుకుని ఇవి చెడ్డ గుణాలు అని ఎవరైనా వక్రీకరించి చెప్పొచ్చేమో, అలా కర్ణాకర్ గారు చేస్తారని పోయినసారి చాలాసార్లు చూసాం మనము. ఓకే, సో అలా చూడొచ్చేమో, కానీ అసలు గుణాలే లేవు అన్నది బైబిల్లో ఉన్నటువంటి ఆధారం కాదు. సో అందరూ ఆమోదించలేదు దీన్ని. ఇస్లాం లో కూడా ఇలాంటి ఆలోచన లేదు, అలాగే హిందూయిజం లో కూడా. ఒకవేళ మీకు కావాలంటే రెఫరెన్స్లు ఎన్ని కావాలన్నా నేను ఇస్తాను. అంటే ఇక్కడ చూడండి ప్రవీణ్ గారు, మీరు ఏమైనా చదువుతారా? 2 నిమిషాల టైం ఇచ్చారు కదా నాకు. అవును, అంటే ఇప్పుడు అక్కడ చాలా మంది దేవుళ్ళు కూడా వారి భార్యలతో రమించినట్టుగా ఇలాంటి సందర్భాలు చాలా చదువుతాం, కావాలంటే రెఫరెన్స్లు ఎన్నైనా ఇస్తాం. అంటే అక్కడ భార్యలతో దేవుడు రమించడం తప్పు అని పాయింట్ చెప్పడం కోసం చెప్పట్లేదు నేను ఇక్కడ. అవన్నీ రాగద్వేషాలకు సంబంధించినటువంటి విషయము, అవి గుణానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి దేవుడు నిర్గుణుడు లేకపోతే రాగద్వేషాలు ఉండకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ ఆయన ఎందుకు బైబిల్ మీద అలా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు? బైబిల్ ఎక్కడ చెప్పలేదు కదా దేవునికి రాగద్వేషాలు లేవని, అంటే ఆయనలో ప్రేమ లేదని, ఆయనలో ఉగ్రత లేదని బైబిల్ చెప్పిందా? దేవుడు ప్రేమై ఉన్నాడు అని చెప్తుంది బైబిల్ చాలా స్పష్టంగా. ఓకే, సో దేవుడు సుగుణాల సంపన్నుడై ఉన్నప్పుడు ఆయన నిర్గుణుడు అని చిత్రీకరించి అదిగో దేవునిలో గుణాలు ఉన్నాయి కాబట్టి ఆయన దేవుడు కాదు అని చెప్పే ప్రయత్నం ఎందుకు చేశారు? సో అదొక పొరపాటుని మీరు అనుకుని వెనక్కి తీయడానికి, తీసుకోవడానికి సిద్ధమా అన్నది నా ప్రశ్న. కరుణాకర్ గారు, అయితే ఇక్కడ బిబు గారు చెప్తూ అన్ని మతాలు ఆమోదిస్తున్నాయి అంటున్నారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది చాలా తప్పండి. ఇక్కడ అన్ని మతాలు ఆమోదిస్తున్నాయని చెప్పలేదు, అదే చెప్తున్నా ఇప్పుడు. అన్ని మతాలు ఆమోదిస్తున్నాయని నేను చెప్పలేదు, పైన ఒకసారి జాగ్రత్తగా చదవండి. ఓకే, నేనేం చెప్పానంటే ఈ గ్రంథాలన్నింటిలో, అంటే అన్ని మతాలకు సంబంధించిన గ్రంథాలన్నింటిలో దేవుని అస్తిత్వం గురించి, దేవునికి సంబంధించిన ఇతర వివరాల గురించి ఒకే విధంగా వ్రాయబడి ఉండలేదు. కానీ కాలక్రమంలో దేవుడు అంటే ఇలా ఉండాలి అని వాడుకలోకి, ప్రచారంలోకి వచ్చిన కొన్ని ప్రమాణాలను, లక్షణాలను అన్ని మతాల వారు ఆమోదిస్తున్నారన్న, అంటే ఆ గ్రంథాలు ప్రతిపాదిస్తున్నాయని నేను చెప్పలా. ఓకే, వేరు వేరు లక్షణాలు ప్రతిపాదించేది ఆయా మత గ్రంథాల్లో, కానీ కాలక్రమంలో దేవుడు అంటే ఇట్లా ఉండాలి అని చెప్పి
కొన్ని లక్షణాలు వాడుకలోకి ప్రచారంలోకి వచ్చాయి, వాటిని మతస్థులు ఆమోదిస్తున్నారు అని చెప్పే తప్ప మత గ్రంథాలు ఆమోదిస్తున్నాయి ప్రతిపాదిస్తున్నాయి నేను చెప్పలా. అదొకసారి మీరు జాగ్రత్తగా సరి చేసుకోండి. అన్ని మతాలు అంటే మతస్థులు, అన్ని మతాల వారు అని చెప్పాను. ఓకే, సాయికృష్ణ గారు టైం అయిపోయింది అప్పుడే. 2 మినిట్స్ పెట్టానండి మీకు. 2 మినిట్స్ అప్పుడే అయిపోయిందా? ఒక నిమిషం చూస్తాను, వెయిట్ మీకు ఇస్తానండి. లేదు మీరు కాలేదు, కంటిన్యూ. నాదే అనుకుంటా. అయితే వేరేది మోగింది. రైట్, కంటిన్యూ. అయితే ఇప్పుడు ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు, బైబిల్ దేవుడు సుగుణాల సంపన్నుడు. అవును, ఈ విషయం మీద మాట్లాడదాం అంటే మాట్లాడదాం. బైబిల్ దేవుడిలో సుగుణాలు ఉన్నాయా? సుగుణాభిరాముడు అన్నట్లుగా చెప్తున్నారు ఆయన, సుగుణాల సంపన్నుడు అని చెప్పి ఆ విషయం మీద మాట్లాడదాం. అట్లాగే రాగద్వేషాలు ఉండకూడదు అంటే నిర్గుణుడై ఉండాలని చెప్పి కరుణాకర్ ఎట్లా ప్రతిపాదిస్తున్నాడు అన్నారు. రాగద్వేషాలు ఉండకూడదు అంటే నిర్గుణుడు అని నేను చెప్పట్లా. రాగము ద్వేషం ప్రత్యేకంగా ఒక వ్యక్తి మీద అభిమానము ప్రేమ, ఒక వ్యక్తి మీద ద్వేషము ఇట్లా పక్షపాతము, లేకపోతే ప్రత్యేకమైన అరిషడ్ వర్గాలు మీరు పోయిన వారం అదే మాట్లాడుకున్నాం, అవి ఉండకూడదు అని చెప్పి నిర్గుణుడై ఉండాలని నేను చెప్పట్లా. రాగద్వేషాలు అంటే ప్రత్యేకంగా ఒక వ్యక్తి మీద ఒక సమాజం మీద ఒక ప్రేమని, ఒక వ్యక్తి మీద ఒక సమాజం మీద ద్వేషాన్ని కలిగి ఉండకూడదు. ఆయన స్థిరంగా లేకపోతే సమవర్తి లాగా ఉండాలి, అందరి మీద సమభావన కలిగి ఉండాలి అనే లక్షణాన్ని అన్ని మతాల వాళ్ళు ఆమోదిస్తున్నారు. మరి బైబిల్ దేవుడు రాగద్వేషాలు ఉంటాయి కాదు, ఓన్లీ మతాల వాళ్ళే ఆమోదిస్తున్నారు. అదే నేను చెప్పింది అక్కడ. సరే, ఓకే, యా 2 మినిట్స్ అండి మీకు. సాయికృష్ణ గారు, ఇక్కడ నేను చూస్తున్నట్టు గమనించినటువంటి ప్రాబ్లం ఏంటంటే, కరుణాకర్ గారి అప్రోచ్ లో ప్రాబ్లం ఏంటంటే ఆయన వుడెన్ లిటరల్ ఫ్యాషన్ లో చదువుతారు. ఏది అంటే ఆయన ఆయన ప్రపంచంలో ఆయన సాహిత్యాన్ని చదివేటువంటి తీరులో పద్యానికి గద్యానికి ఆ తర్వాత మెటఫర్స్ కి, మెటఫర్స్ అంటే అలంకారాలకి తావు లేదు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా లిటరల్ గా తీసుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు. కరుణాకర్ గారు మిమ్మల్ని కించపరచట్లేదు కానీ మీ యొక్క ఈ విధంగా అర్థం చేసుకున్నాను. సున్నైనను పొర్లైనను యాక్చువల్గా తీసేయకూడదు అంటే దానికి అర్థం ఏంటంటే, ఇందాక స్పష్టంగా చెప్పారు మనం తెలుగులో అంటాం తూచా తప్పకుండా నేను చెప్పిందన్నీ పాటించు అంటాం. అలా అని యాక్చువల్ గా తూని చాని యాక్చువల్ గా తప్పకుండా మిగిలినవన్నీ తప్పితే సరిపోతుందని కాదు. తూచా అంటే ఏంటంటే నేను చెప్పింది చెప్పినట్టుగా చేయమని. సో ద్వితీయోపదేశ కాండంలో మీరు ఏమి యాడ్ చేయకూడదు ఏమి తీసేయకూడదు, తర్వాత అదే ప్రకటన గ్రంథంలో దాన్ని మళ్ళీ కోట్ చేయడం జరిగింది. ఇందులో ఏది యాడ్ చేయకూడదు ఏది తీసేయకూడదు అంటే అంటే నిర్గమాకాండంలో దేవుని యొక్క పేరు గురించి ప్రస్తావించారు. మీరు మీరు వినే ఉంటారు. హలో, నిర్గమాకాండంలో దేవుని యొక్క పేరు గురించి అదొక ఆజ్ఞగా ప్రస్తావించారు, అది మీరు వినే ఉంటారు. ఏంటంటే ఇప్పుడు మనకి తూచా తప్పకుండా పాటించడం, పొర్లైనను సున్నాయినను తీసివేయకూడదు అంటే అక్కడ యాక్చువల్ గా ట్రాన్స్లేషన్స్ గురించి మాట్లాడతలేదు, లేకపోతే నేమ్స్ చేంజెస్ ఒక భాషలో నుంచి ఇంకో భాషలోకి వెళ్తాయి దాని గురించి మాట్లాడతలేదు. అక్కడ మాట్లాడుతుంది ఏంటంటే ఆజ్ఞల్లో వేటిల్ని కూడా తూచా తప్పకుండా పాటించమని చెప్తున్నారు. సో ఆ తూచా తప్పకుండా పాటించడం అనేటువంటిది తెలుగులో ఇడియం, అది దాన్ని ఎవరన్నా సరే తీసుకొని తూని చాని మనం తప్పకూడదు మిగిలినవన్నీ తప్పితే పర్లేదు అంటే వాళ్ళని ఏమంటాం మనం? ఏమండి మీరు మీరు ఇడియమ్స్ ని అర్థం చేసుకోవట్లేదు, అలంకారాలు మీరు అర్థం చేసుకోవట్లేదు, మెటఫర్స్ ని అర్థం చేసుకోవట్లేదు అంటాం. సో అది కన్సిస్టెంట్ గా కరుణాకర్ గారి అప్రోచ్ లో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆయన సాహిత్యాన్ని చదివేటువంటి తీరు చాలా లోపభూయిష్టమైనటువంటిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పద్యానికి గద్యానికి మధ్యలో వ్యత్యాసం లేదు, అలంకారాలకి మధ్యలో తావు లేదు. సో వుడెన్ లిటరల్ గా చదవటం అనేటువంటిది జరుగుతుంది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. కరుణాకర్ గారు, ఈ రౌండ్లో ప్రధానంగా సాయికృష్ణ గారు ఒక్కటే ఆరోపణ చేశారు నా మీద, కరుణాకర్ సాహిత్యాన్ని చదివే తీరు చాలా లోపభూయిష్టంగా అంటే అక్షరార్థాన్ని తీసుకుంటాడు, అందులో భావాన్ని తీసుకోడు అన్నట్లుగా చెప్తున్నారు. బహుశా ఆయన నా పుస్తకాలు 2 క్షుణ్ణంగా చదివి ఉండరు. నేను మొత్తం ఆ పూర్వపరాలను తీసుకుని అక్కడ ఏ ఉద్దేశంలో బైబిల్ దేవుడు చెప్తున్నాడు అనే భావాన్ని కూడా తీసుకుని నేను రాశాను. దాని గురించి మనం ఎలాగూ విపులంగా చర్చిస్తాం కనుక ముందు ముందు ఆ విషయం తేలుతుంది. కానీ ఇట్లా ఏకపక్షంగా ఆరోపణ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అట్లాగే బీబూ గారు కూడా నేను రుజువు చేసేసాను వెనక్కి తీసుకుంటారు, రుజువు చేసి వెనక్కి తీసుకుంటున్నారా ఇదే దూరంలో ఉంటున్నారు తప్ప నిజంగా అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ని ప్రజెంట్ చేసే ఉద్దేశం ఆయన కనపట్ల నాకు. ఎందుకంటే నేను ఎందుకు చెప్పట్లేదు ఆ పదే పదే ఆ మాట, ఆడియన్స్ ప్రేక్షకులు చూస్తున్నారు, న్యాయ నిర్ణేతలుగా వాళ్లే అనుకున్నాం కనుక వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఉంటుంది, ఎవరేం మాట్లాడతారో మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారనే ధైర్యం నమ్మకం నాకుంది. కానీ మరి ఈయనకి బీబూ గారికి కొంచెం అభద్రతాభావానికి లోనైనట్లుగా అనిపిస్తుంది. పదే పదే నేను రుజువు చేశాను, నేను రుజువు చేశాను అంటే నందిని చూపించి నేను పందని రుజువు చేశాను, పందని రుజువు చేశాను అంటే అంత మాత్రం పంది అయిపోదు అది. నందా పందా దాని కొన్ని లక్షణాలని జనాలు గమనిస్తారు కనుక నేను జనాల మీద చూసే ప్రేక్షకుల మీద నాకు ఆ నమ్మకం ఉంది కనుక నేను పదే పదే నేను చెప్పుకోవట్లా నేను రుజువు చేసేసాను మీరు ఒప్పుకోండి అని వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ బీబూ గారు ఆ విషయంలో కొద్దిగా అభద్రతాభావానికి లోనైనట్లుగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ జనరల్గా ఉన్నటువంటి ఏదో తూచా తప్పకుండా అనే పదాన్ని తీసుకెళ్లి బైబిల్లో ఉన్నటువంటి దేవుడికి ఆపాదించేయటం కరెక్ట్ కాదు
సాయికృష్ణ గారు, అంటే ఇప్పుడు జనరల్గా మన ఫ్రెండ్ లేకపోతే మన స్నేహితుడు మన ఇంట్లో వాళ్ళు చెప్పేటటువంటి మాటల్ని బైబిల్ దేవుడికి ప్యారలల్గా మీరు తీసుకున్నట్లయితే చాలా అనర్థాలు జరుగుతాయని నాకు అనిపిస్తుంది. అంటే బైబిల్ దేవుడు ఆజ్ఞ అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని అర్థం వస్తుంది ఆయన చెప్పేది. ఆయన అట్లాగే చెప్తాడు కానీ అంత కరాకండిగా చెప్తాడు కానీ అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం కష్టం. మనం కొంత వెసులుబాటు ఉంటుంది ఆయన చెప్పిందని మనం అంత కరెక్ట్గా ఫాలో అవ్వాల్సిన అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని సాయికృష్ణ గారు బైబిల్ దేవుడి గురించి చెప్తున్నట్లుగా నాకు అర్థమైంది ఈ రౌండ్లో. ఓకే ఓకే బిబు గారు, యా నేను తిరిగి దాన్నేమంటారు సాయికృష్ణ గారు ప్రస్తావించిన దాని దగ్గరికి వెళ్తున్నాను. తూచా తప్పకుండా అని తెలుగులో ఏదైనా ఏ విధంగా ఉందో, అలాగే మత్తయి సువార్త 5:17 పొల్లైనను సున్నైనను అని ఉందా, లేకపోతే దాన్ని లిటరల్గా చదవాలా? ఓకే, దాంట్లోకి వచ్చే ముందు నేను వెనక్కి తీసుకోవాలని మాటిమాటికి ఎందుకు అంటున్నానంటే, నేను ఏమీ చెప్పకుండా ఊరికనే వెనక్కి తీసుకుంటారా అనట్లేదు. అలా అయితే ఇప్పటి వరకు అసలు వీక్షకులు ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఈ షో ఆఫ్ చేసి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు, ఎవరు చూసేవాళ్ళు కాదు. నేను ఒక డేటా ప్రజెంట్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేసి ఓకే దాని ఆధారంగా ఇది మీరు చెప్పింది తప్పు కాబట్టి దీన్ని వెనక్కి తీసుకోండి అని ఎందుకు అడుగుతున్నాను అంటే, నేను వెనక్కి తీసుకుంటానని ముందు మాట్లాడింది ఎవరు? కరుణాకర్ గారు. అంటే ఏంటి, ప్రేక్షకులు చెప్పాలి ఆయనకి, ఇదిగో మేము చూసాం ఈ ప్రోగ్రామ్ మాకు ఇలా నచ్చలేదు కాబట్టి నువ్వు వెనక్కి తీసుకుంటే అప్పుడు తీసుకుంటారా? ఇక్కడ ఆయనకి ప్రతివక్తగా ఉన్నటువంటి నేను చూపిస్తాను ఆ విషయాలు, అది ఎందుకు కాదు ఆయన నిరూపించకుండా అదేంటి వెనక్కి తీసుకోమంటున్నారు వెనక్కి తీసుకోమంటున్నారని అభద్రత భావానికి ఆయన లోన్ అవుతున్నారు. మాటిమాటికి మాట అడిగితే రేపు జనాల్లో నేను ఏం చెప్పుకోవాలి అన్నటువంటి అభద్రత భావం ఆయనకు ఉన్నట్టుంది కాబట్టి ఆయన ఆ మాట నా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. సబ్జెక్ట్ లోకి వస్తే ఇప్పుడు మీరు ఏమడిగారంటే, తూచా తప్పకుండా అంటే పొల్లైనను సున్నైనను అనేటటువంటి మాటని మన కల్చర్ లో వాడేటటువంటి ఏ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ ని బట్టి అర్థం చేసుకోవాలో చెప్పడం కోసం తూచా తప్పకుండా అని చెప్పారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏ భావంలో అయితే పొల్లైనను సున్నైనను అని వాడారో అదే భావంలో మనం కూడా మన కల్చర్ లో తూచా తప్పకుండా అనే ఎక్స్ప్రెషన్ ని వాడతామని కర్ణాకర్ గారికి అర్థమయ్యే విధంగా సాయికృష్ణ గారు వివరించి చెప్పారు. అంతేకాదు దేవుని ఆజ్ఞలను ఇక్కడ తక్కువ చేసినట్టు అయిపోతుంది అన్నటువంటి ఆయన విశ్లేషణ కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అని అంటే, సేమ్ అక్కడ వాడినటువంటి అదే ఎక్స్ప్రెషన్ ని మన కల్చర్ లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పారు ఆయన, అంతే. ఓకే ఓకే, సో అంటే ఆయన బేసిక్లీ ఆయన ఒక కల్చర్ నుంచి ఇంకొక కల్చర్ లోకి ట్రాన్స్లేట్ చేయడం అనే దాన్ని మార్చడం లాగా చూస్తున్నారు, అదే ఆయన అవగాహనలో ఉన్నటువంటి లోపంగా నేను అర్థం చేసుకున్నాను. ఓకే రైట్, యా సో యు హావ్ ఎనీ అదర్ క్వశ్చన్ అబౌట్ వాట్ ఇస్? నో, నేను సాయికృష్ణ గారి దగ్గరికి వెళ్తాను. సాయికృష్ణ గారు, సృష్టి స్థితి లయాలు ఇలాంటివి 6 ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీ అభిప్రాయం, ముఖ్యంగా అన్ని మతాలు ఆమోదించేటటువంటి విషయం. కరుణాకర్ గారు ఏమంటున్నారు అని అంటే, నేను అన్ని మతాలు ఆమోదిస్తాయి అంటే అన్ని గ్రంథాలు అలా చెప్పాయి అని నేను చెప్పట్లేదు. ఈ గ్రంథాలన్నింటిలోనూ దేవుని అస్తిత్వం గురించి, దేవునికి సంబంధించిన ఇతర వివరాల గురించి ఒకే విధంగా వ్రాయబడి ఉండలేదు. కానీ కాలక్రమంలో దేవుడు అంటే ఇలా ఉండాలి అని వాడుకలోకి ప్రచారంలోకి వచ్చిన కొన్ని ప్రమాణాలను లక్షణాలను అన్ని మతాల వారు ఆమోదిస్తున్నారు అంటున్నారు. సో గ్రంథాల గురించి కాదు, మతంలో ఉన్న వారి గురించి, లేకపోతే ఏ మతాలు ఎవరెవరైతే ఆచరిస్తున్నారో ఆయా మతాల్లో ఉన్న అంగీకారాల గురించి, వారి విశ్వాసాల గురించి ఆయన ప్రస్తావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మీ అభిప్రాయం? అది కొంచెం అంటే ఆర్గ్యుమెంట్ సరిగ్గా అనిపించలేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు అలాంటప్పుడు ఆయన రాసినటువంటి స్టేట్మెంట్ ఎగ్జాక్ట్ గా చదువుతున్నాను, అన్ని మతాల వారు ఆమోదిస్తున్న ఆ లక్షణాల్లో ప్రముఖంగా కొన్ని చూస్తే అని రాశారు. ఇప్పుడు ఇప్పుడు మత గ్రంథాలు కాదు, యాక్చువల్ గా మతాలు వారు ఆమోదిస్తున్నటువంటి అంశాలు అంటే అసలు మతాల వారి గురించి మాట్లాడాల్సిన అవసరమే ఉంది? అందరూ ఆమోదిస్తున్నటువంటి అంశాలు అంటే సరిపోతుంది కదా. అవును, సో మతాల గురించి ప్రస్తావన ఎందుకు అసలు? ఇంకా కాలక్రమేణా జనాలందరూ మతంతో సంబంధం లేకుండా ఈ విధంగా ఆలోచించడం మొదలు పెట్టారు అంటే సరిపోతుంది కదా. సో మీ ఉద్దేశంలో ఎవరు ఏమి అన్నా సరే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అలా అన్నా కూడా అందరూ యాక్చువల్ గా ఆమోదించేటువంటి స్థితిలో లేరు. ఇవన్నీ ఆయన చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా ఆమోదించే స్థితిలో లేరు. ఓకే, ఎందుకంటే ఈవెన్ సర్వవ్యాపకుడు అనేటువంటి పదానికి కూడా హిందువులు యాక్చువల్ గా ఒక రకంగా భాష్యం చెప్తారు, సర్వవ్యాపకుడు అంటే క్రైస్తవులు ఇంకొక రకంగా భాష్యం చెప్తారు. ఓకే, ఇస్లాం వాళ్ళు యాక్చువల్ గా సర్వవ్యాపకుడు అంటే ఇంకొక రకంగా అర్థం చేసుకుంటారు. అసలు ఇస్లాం లో ఖురాన్ లో అసలు ఆ కాన్సెప్ట్ లేకపోయినా సరే వాళ్ళు ఇంకొక రకంగా అర్థం చేసుకుంటారు. హిందువులు ప్యాంథియిజం అంటే అన్నింటా కూడా దేవుడు ఉన్నాడు, లేకపోతే అన్నింటిలో కూడా దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటారు. సర్వవ్యాపకుడు అంటే హిందూయిజం లో సర్వాంతర్యామి అనేటువంటి భావంతో అర్థం చేసుకుంటారు చాలా మంది హిందువులు. కానీ క్రైస్తవులు యాక్చువల్ గా అర్థం చేసుకోరు. వి డోంట్ సే దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్, దేవుడు ప్రతి చోట ఉన్నాడు అనేటువంటిది కాదు మన పాయింట్. క్రైస్తవులు ఏంటంటే
ఆయన యొక్క పరిధికి అవతల ఉన్నటువంటి ప్రదేశం సృష్టిలో గాని సృష్టి బయట గాని ఏది లేదు అనేటువంటిది క్రైస్తవ కాన్సెప్ట్ అది, సర్వవ్యాపి. సో ఈ విధమైనటువంటి నువాన్సెస్ అంటే వీటిని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రెండోది ఏకపక్షంగా మనం ఏకపక్షంగా సాయికృష్ణ గారు చేస్తున్నారు అనేటువంటిది కరెక్ట్ కాదేమో కరుణాకర్ గారు, ఎందుకంటే మీరు ఏకపక్షంగా మీరు కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఏంటంటే ఉదాహరణకి తెలుగు బైబుల్ ఇంగ్లీష్ లోంచి ట్రాన్స్లేట్ చేసింది అని మీరు చెప్పారు, రీజన్స్ ఇవ్వలేదు. కానీ రీజన్స్ గురించి నేను అడిగినప్పుడు యాక్చువల్ గా మీరు రెండు రీజన్స్ ఇచ్చారు. ఏంటి అవి అంటే, ఆ రెండు రీజన్స్ లో మొదటిది రెండిట్లోనూ సేమ్ నెంబర్ ఆఫ్ పుస్తకాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా ఒకదాని నుంచి ఇంకోటి ట్రాన్స్లేట్ చేసి కరెక్ట్ గా. మీ సమయం అయిపోయిందండి, మీ సమయం అయిపోయింది, క్షమించాలి. రెండవది క్షమించాలి సాయి గారు, పేర్లు కూడా రెండిట్లో ఒకే రకంగా. సాయి గారు క్షమించాలి, మీ సమయం అయిపోయింది. యాక్చువల్ గా యెహోవా ఉంది కాబట్టి సిమిలర్ సౌండింగ్ గా అనిపిస్తున్నాయి కాబట్టి ఒక దాంట్లో నుంచి ఇంకొకటి తర్జుమా చేశారు అని చెప్పేసి అన్నారు సాయి గారు. స్టేట్మెంట్స్ కూడా కాదు సాయి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సాయి గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, దయచేసి, మీ సమయం అయిపోయింది. కరుణాకర్ గారు, సాయి గారు లేవనిచ్చినటువంటి ప్రశ్నలు. ఓకే, సాయికృష్ణ గారు చెప్పిన విషయాల్లో ప్రధానంగా మత గ్రంథాలతో సంబంధం లేకపోతే మతస్థులు అన్నప్పుడు, అన్ని మతాల వాళ్ళు అన్నప్పుడు అందరూ అంటే సరిపోతుంది కదా, మతాల వారు అనే పదం ఎందుకు వాడారు అని అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో మతాల వాళ్లే కాకుండా మతాలకు అవతల వ్యక్తులు కూడా నాస్తికులు కూడా ఉంటారు కదండి, అందరూ ఆమోదిస్తున్నారంటే నాస్తికులు కూడా ఆమోదిస్తున్నారనే, కనుక మతాల వాళ్ళు ఆమోదిస్తున్నారు అని చెప్పాను. ఓకే, మీరు అక్కడ కొంచెం క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత అందరూ కూడా ఆ లక్షణాలను ఆమోదించే స్థితిలో లేరు, అంటే అన్ని మతాల వాళ్ళు కూడా ఆ లక్షణాలను ఆమోదించే స్థితిలో లేరు అని చెప్తున్నారు. అంటే మొత్తం క్రైస్తవ సమాజానికి ప్రతినిధులుగా మీరు చెప్తారా, మొత్తం క్రైస్తవ సమాజం అంతా కూడా మా దేవుడు సర్వవ్యాపకుడు కాదు అనే అభిప్రాయంలో ఉన్నారు, దీన్ని మేము రూఢిగా నిర్ధారణ చేస్తున్నాము అనే విషయాన్ని మీరు చెప్పదలుచుకున్నారా? ఇలా చెప్పదలుచుకుంటే మనం వెళ్దాం పబ్లిక్ లోకి వెళ్దాం, క్రైస్తవుల దగ్గరికి వెళ్దాం, మీ దేవుడు సర్వవ్యాపే కాదా అని అడుగుదాం, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. ఎవరైనా సరే మా దేవుడు సర్వవ్యాపే అని వాళ్ళు చెప్తే మరి మీరు చెప్పిన తప్పైపోయింది. ఎందుకంటే ఇప్పుడు బైబిల్ మీద అనేక రకాల వ్యాఖ్యలు ఉన్నాయి, ఉన్న లక్షల మంది పాస్టర్లలో ఏ ఒక్కరికి కూడా ఏకాభిప్రాయం లేదు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పే త్రియేక దేవుడు అని చెప్పి, మీరు చెప్పిన త్రియేక దేవుడిని ఖండించే వాళ్ళు మీ పాస్టర్లోనే ఉన్నారు. ఓకే, అంటే బైబిల్ మీకు అర్థం కాలేదు, నువ్వు సైతాను ప్రతి నువ్వు సైతం ప్రతి తిట్టుకునే పాస్టర్లు ఉన్నారు. కాబట్టి బైబిల్ మీద పాస్టర్లందరికీ బోధకులందరికీ ఏకాభిప్రాయం లేదు, కానీ సర్వవ్యాపకుడు మా దేవుడు సర్వవ్యాపకుడు కాదని మీ అభిప్రాయం. ఒక క్రైస్తవంలో ఉన్న ఒక కల్టులో ప్రతినిధిగా ఉన్నటువంటి మీకు మీ అభిప్రాయం, కానీ క్రైస్తవంలో చాలా మంది మా దేవుడు సర్వవ్యాపకుడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కావాలని మన సమాజంలోకి వెళ్ళి వాళ్ళ సాక్ష్యం తీసుకున్నాం. ఆ లెక్కన కూడా మీ వాదన మిగిపోతుంది కదా. ఎట్లా అన్ని మతాల వారు ఆమోదిస్తున్నారు అంటున్నారు, కొందరు ఆమోదించట్లేదని మీరు అంటున్నారు? అదే, ఇప్పుడు అన్ని మతాల దగ్గర ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు, కానీ అంటే ఆమోదించడం ఏకాభిప్రాయమే కదా. లేదు కదా, సరే కంటిన్యూ కంటిన్యూ. ఆ తర్వాత తెలుగు బైబిల్ ఇంగ్లీష్ బైబిల్ నుంచి వచ్చిందని చెప్పడానికి మీరు రెండు వాదనలు చూపించారు, అవి నిజానికి హేతుబద్ధంగా లేవని అన్నారు. నేను అడిగాను మిమ్మల్ని ఒకసారి, మీరు హెబ్రూ నుంచి అనువాదం చేయబడింది అని అన్నారు కనుక, అసలు నేను అడిగింది ఏంటంటే మార్టిన్ లూథర్ అనే వ్యక్తి దగ్గర నుంచి ప్రొటెస్టిజం అనేది వచ్చింది, ఆ తర్వాత ఇంగ్లాండ్ రాజు 40 మంది స్కాలర్స్ని కూర్చోబెట్టి ఈ బైబిల్ తయారు చేయించాడు, ప్రొటెస్టెంట్ బైబిల్. సమయం ఉందా నాకు చెప్పండి చెప్పండి. ప్రొటెస్టెంట్ బైబిల్ తయారు చేయించాడు, అక్కడి నుంచే ప్రొటెస్టెంట్ బైబిల్ తర్జుమా అనువాదాలు జరిగాయి. ఒకవేళ అసలు ఈ ప్రొటెస్టెంట్ బైబిల్తో సంబంధం లేకుండా హిబ్రూ గ్రీక్ బైబిల్ నుంచి అనువాదం జరిగినట్లయితే అసలు ఆ హిబ్రూ గ్రీక్ భాషలు తెలిసిన ఆ తెలుగు వ్యక్తులు ఎవరు, ఏ సంవత్సరంలో అనువాదం చేశారు, ఎప్పుడు అనువాదం చేశారు, దానికి సంబంధించిన ఆధారాలు, అట్లాగే హిబ్రూ గ్రీకు బైబిల్లో ఉన్నటువంటి ఆ పేర్లు, ఇంగ్లీషు బైబిల్లో ఉన్నటువంటి ఆ పేర్లు, తెలుగులో ఉన్నటువంటి ఆ బైబిల్ పేర్లు, ఆ మొత్తం చార్ట్ అంతా పక్కన పెట్టుకుని పరిశీలన చేద్దాం. ఓకే, అలాగే బిబి గారు. యా, సో ఇప్పుడు అన్ని మతాల్లో ఉన్నవాళ్ళు అని చెప్పాను నేను, అన్ని మత గ్రంథాలు కాదు అని అన్నారు. అన్ని మతాల్లో ఉన్నవాళ్ళు అదే ఆమోదిస్తున్నారు అని కరుణాకర్ గారికి ఎలా తెలిసింది? ఆయన సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? దేన్ని ఆధారం చేసుకున్నా అంటే ఆయన ఏమైనా పోలింగ్ పెట్టారా? అంటే మనం పబ్లిక్ లోకి వెళ్దాం రండి అడుగుదాం అని అంటున్నారు కదా, అది ఆల్రెడీ చేశారా? అది ఆల్రెడీ చేసిన తర్వాత కదా ఆ కన్క్లూజన్ లోకి రావాలి. అన్ని మతాల వాళ్ళు ఆమోదించారని ఎలా అంటున్నారు, ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్ ఏంటి అంటే అన్ని మతాల వాళ్ళు ఏమంటున్నారు అన్నది బైబిల్కి ప్రమాణం కాదు, బైబిల్ ఏమంటుందో అదే బైబిల్కి ప్రమాణం. సో బైబిల్ ఏమంటుందో నేను చాలా స్పష్టంగా చెప్పాను, బైబిల్లో దేవునికి ప్రేమ ఉంది, బైబిల్లో దేవుడు న్యాయంగా తన ఉగ్రతను కనబరిచేవాడు అని అన్నటువంటి వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. సో బైబిల్లో ఉన్నటువంటి ప్రమాణాలని బట్టి బైబిల్ని పరిశీలించకుండా ఇదిగో అన్ని మతాలు వాళ్ళు ఇట్లా అంటున్నారు కాబట్టి ఇట్లాగే చూద్దాం బైబిల్ని అనే కులబద్ధం మీరు ఎందుకు వాడుతున్నారు బైబిల్కి వ్యతిరేకంగా? అది సరైనటువంటి కులబద్ధ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దానికి కారణాలు చూపించండి. అలాగే ఇది కేవలం మా బైబిల్లో ఉన్నటువంటి కులబద్ధ మాత్రమే కాదు, అంటే దేవునికి ఇలాంటివి ఉన్నాయి నేను ఇందాక చెప్పాను, ఇతర గ్రంథాల్లో కూడా అది ఉంది అని చెప్పాను. ఓకే, సో దానికి కొన్ని ఆధారాలు కూడా నేను చూపించాను. అంటే ఇప్పుడు ఆయన నేను అది నేను ఇందాక చూపించినటువంటి ఉదాహరణ, ఆయన ఏమన్నారంటే ఒక వ్యక్తి పట్ల అభిమానం ఉండకూడదు అంటున్నారు.
ఒక వ్యక్తి పట్ల అభిమానం ఉండకూడదు, అది దేవుడు కాదు అని అంటే. ఇందాక నేను శివుడు పార్వతి రమించే విషయం గురించి మాట్లాడాను. శివుడికి ఒక వ్యక్తి పైన కదా అభిమానం ఉన్నది, అక్కడ ఒక వ్యక్తితో కదా రమించింది. అనవసరమైన విషయాలు కాదు. మీరు అంటే మీరు అభద్రత భావానికి లోనకుండా కూర్చోండి, సరిపోతుంది. సో ఓకేనా, సో అందుకే నేను ఏమంటున్నానంటే, అంటే కాబట్టి అంటే ఆయన చెప్తున్నటువంటి స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది వాళ్ళ గ్రంథాలతో కూడా పొసగే విధంగా లేదు. సో గ్రంథాల విషయం వద్దు, మనకి మతాల గురించి మాట్లాడుకుందాం. అన్ని మతస్థులు అంగీకరిస్తున్నారు కాబట్టి దీన్ని గ్రంథాలకి క్రైటీరియాగా వాడాలని కరుణాకర్ గారు చెప్తే సరిపోతుందా? ఎందుకు వాడాలి దాన్ని క్రైటీరియాగా? బైబిల్ కి బైబిలే క్రైటీరియా అంటున్నాను. సో బైబిల్లో ఉన్నటువంటి దేవునిలో ఆ గుణలక్షణాలు, ఆయన చెప్పినటువంటి గుణలక్షణాలు లేవు కాబట్టి ఆ పరిధిలోకి బైబిల్లో దేవుని తీసుకురావద్దు అని చెప్పారు. అయితే ఇక్కడ బిబుగా చెప్తూ అన్ని మతాల వాళ్ళు ఆమోదించారని ఎలా నిర్ధారణ చేశారు? ఆమోదించలేదు, మీరు ఎట్లా నిర్ధారణ చేస్తున్నారు? మీరు వెళ్ళి పరిశీలన చేశారా అన్ని మతాల వాళ్ళు ఈ లక్షణాలు ఆమోదించట్లేదని? ఆమోదించే వాళ్ళు నేను చూపిస్తాను. చూపించగలిగితే చూపించండి. దేని తీసుకోవాలి మీరు చెప్పండి. మీరు ఆమోదించారు, మీరు ఎట్లా నిర్ధారణ చేస్తారు? ఆయన అనేది అంటే అన్ని మతాల్లో మేము ఉన్నాం, మేమే ఆమోదించకపోతే అందరూ లేనట్లే కదా. ఇప్పుడు మీరు బైబిల్ ప్రతినిధులుగా ఉన్నారు, మీరు చెప్పేదాన్ని తోటి ప్రవక్తలే, మీ తోటి బైబిల్ కాదు అన్ని మతాల్లో పోనీ ఇది ఒక కల్ట్ అనుకోండి, వీళ్ళే ఆమోదించట్లేదు కదా, అప్పుడు కూడా మీరు చెప్పేది తప్పదు కదా అనేది ఆయన. ఒకళ్ళిద్దరు ఆమోదించినంత మాత్రాన అది ఆమోదం. ఓకే, చాలా మతాల్లో అన్ని మతాల్లో చాలా వర్గాల ప్రజలు దీన్ని ఆమోదిస్తున్నారు అది నేను చెప్పింది. ఓకే, ఈ లక్షణాలు మా దేవుళ్ళలో ఉన్నాయని చెప్పడానికి తాపత్రయపడుతున్నా ప్రచారం. కొంతమంది ప్రచారకులు నేను విషయాలు గమనించాను. మా దేవుడు సర్వజ్ఞుడు, సర్వశక్తి మంత్రుడు, సర్వవ్యాపకుడు అని ప్రచారం చేసుకుని గమనించాను, అది ఇక్కడ చెప్పా. ఇప్పుడు మా దేవుడు సర్వవ్యాపకుడు కాదు, ఆయన రాగద్వేషాలు పక్షపాతం లేనివాడు కాదు, ఆయన రాగద్వేషాలు ఉంటాయి, అన్ని ఉంటాయని చెప్పి చెప్పుకోండి. నాకేం అభ్యంతరం లేదు, నాకు కావాల్సింది అదే. మీరు ఆ మాట చెప్పడం నాకు కావాలి. మీ దేవుడు రాగద్వేషాలు ఉన్నాయి, పక్షపాతం ఉంది, అదే నేను ఈ పుస్తకంలో చెప్పా. మీరు అదే ఒప్పుకున్నారు కాబట్టి నా పని తేలికైపోయింది. తర్వాత శివుడు పార్వతి గురించి అనవసరమైన ప్రస్తావన చేస్తున్నారు. ఇప్పుడు నేను బైబిల్ దేవుడి గురించి అహోల అహోబెల ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, నేను చెప్పింది ఇక్కడ మాట్లాడే విషయం ఏంటి, ఆయన మాట్లాడే విషయాలు ఏంటి? అట్లా కాదు, నాకు అంటే మాట్లాడే కంటెంట్ మీద నాకు అథారిటీ ఉంది, నాకు నమ్మకం ఉంది ఏం మాట్లాడాలో. ఆయనకి మరి కంటెంట్ మీద నమ్మకం లేదు కనుక వేరే వేరే విషయాల్లో ప్రస్తావన చేస్తా వస్తున్నారు, అది ప్రజలు గమనిస్తూ వస్తున్నారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే, ప్రధానంగా నేను ఇక్కడ క్లియర్ గా చెప్పాను, అన్ని మత గ్రంథాలలో బైబిల్ దేవుడు గురించి ఒకే విధంగా రాయబడి ఉండలా, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఉమ్మడి లక్షణాలుగా ఇవి తీసుకుని కామన్ గా మా దేవుళ్ళు ఈ లక్షణాలు ఉంటాయని చెప్పడానికి తాపత్రయపడుతుంది. అది నేను చెప్తాను. కనీసం ఇవన్నీ అన్నిట్లో ఉన్నాయనే కదా మీ ఉద్దేశం. ఏవి? ఈ ఆరన్న అందరిలో ఉన్నాయి, మత గ్రంథాల్లో ఉన్నాయని నేను చెప్పట్లా. ఇప్పుడు విశ్వాసాలు ఉదాహరణ నేను చెప్తున్నా, క్రైస్తవులకి యేసు దేవుడు కానీ బైబిల్లో యేసు దేవుడు అని ఉండదు, ఇది నా వాదన. కానీ వాళ్ళ నమ్మకం అది వాడుకలోకి ప్రచారంలోకి వచ్చింది అది. ఓకే, బైబిల్లో యేసు దేవుడు అని లేదు. ఓకే ఓకే, సాయికృష్ణ గారు కండి, ఇప్పుడు మీది పోయింది ఇంత ఉంది. సాయికృష్ణ గారు మొట్టమొదటిగా ఐ థింక్ కరుణాకర్ గారు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, తప్పు అర్థం చేసుకున్నారు. ఏంటంటే నేను ఇక్కడ అన్ని మతాల వారు ఆమోదించట్లేదు ఈ లక్షణాలు అని అంటే బైబుల్ దేవుళ్ళు ఈ లక్షణాలు లేవు అనేటువంటిది కాదు. ఓకే, బైబుల్ దేవుళ్ళు ఈ లక్షణాలు లేవు అని నేను చెప్పట్లేదు. అన్ని మతాల వారికి అగ్రిమెంట్ లేదు అంటే ఈ అగ్రిమెంట్ లేదు అంటే బేసిక్ గా బిబు గారు కానీ నేను కానీ మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే అండి, మీరు ఆ స్టేట్మెంట్ కి ఎట్లా వచ్చారు? అన్ని మతాల వారు వీళ్ళ ఈ లక్షణాలను ఆమోదిస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ కి మీ బేసిస్ ఏంటి? మీరు ఏ ప్రాతిపదిక మీద ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అనేటువంటి చెప్తున్నాను. మీరు బయటకు వెళ్ళినప్పుడు కొన్ని మతాల వాళ్ళు ఇట్లా తాపత్రయపడుతున్నారు, వాళ్ళు ఇట్లా ప్రూవ్ చేసుకోవడానికి తాపత్రయపడుతున్నారు కాబట్టి వాళ్ళు అంగీకరిస్తున్నారు అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది అట్లా చెప్పడానికి ఇష్టపడుతున్నారేమో కానీ అన్ని మతాల వారు ఇట్లా ఆమోదిస్తున్నారు అంటూ అనేటువంటిది కరెక్ట్ కాదు, కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. సో బేసికలీ మీరు ఆస్కింగ్ ఏ ప్రాతిపదిక మీద మీరు ఆ స్టేట్మెంట్ ఇస్తున్నారు అనేటువంటిది అడుగుతున్నాను. రెండవది, మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు ఏంటంటే మార్టిన్ లూథర్ దగ్గర నుంచి ప్రొటెస్టెంట్ బైబుల్స్ ట్రాన్స్లేట్ అవటం మొదలు పెట్టినాయని చెప్పేసి అంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అంతకు ముందు మార్టిన్ లూథర్ కు ముందు 100 సంవత్సరాలకు ముందే యాక్చువల్ గా జాన్ విక్లిఫ్ బైబుల్ ఉంది, ఆ తర్వాత మార్టిన్ లూథర్ గారి టైంలో టిండేల్ బైబుల్ ఉంది, టిండేల్ తర్వాత యాక్చువల్ గా గ్రేట్ బైబుల్ ఉంది, గ్రేట్ బైబుల్ తర్వాత బిషప్స్ బైబుల్ ఉంది, ఆ తర్వాత జెనీవా బైబుల్ ఉంది. ఇవన్నీ కూడా వీటిలన్నిటిని ఏమంటారు, ఇవన్నీ కూడా ప్రొటెస్టెంట్ బైబుల్స్. సో వాట్ డు వి టాక్ అబౌట్ దెమ్? సో మీరు ఫస్ట్ మార్టిన్ లూథర్ దగ్గర నుంచి ప్రొటెస్టెంట్ బైబుల్స్ వచ్చినాయి అనేటువంటిది కరెక్ట్ కాదు. ఈ బైబుల్స్ అన్ని కూడా హీబ్రూ అండ్ గ్రీక్ లాంగ్వేజ్ బేసిస్ మీద చేయటం జరిగింది. రెండవది, తెలుగు బైబుల్ కూడా 1818వ సంవత్సరం ఫైనల్లీ 1868వ సంవత్సరంలో తెలుగు బైబుల్ యాక్చువల్ గా కంప్లీట్ గా తర్జుమా చేయడం జరిగింది. వీటిని కనుక చూస్తే సెవెన్ ఫోర్ ట్రినిటీ అంటాం, రెండోసారి
అటెంప్ట్ చేసినటువంటి వాళ్ళలో విలియం కేరీ గారు లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళకి హీబ్రూ గ్రీక్ మాత్రమే కాదు గాని తెలుగు సంస్కృత్ బెంగాలీ వీటిలన్నింటిలో కూడా పరిచయం ఉంది. రైట్ రైట్, థాంక్యూ అండి. ప్రావీణ్యత తెలుగు బైబుల్ ని ఇంగ్లీష్ బైబుల్ నుంచి తర్జుమా చేయాల్సినటువంటి అవసరం లేదు. అందులో కొంచెం గట్టిగా చెప్పాలి. రైట్ కర్ణాగర్ గారు, అంటే ఇక్కడ సాయికృష్ణ గారి ప్రశ్న ఏంటో నాకు అర్థం కావట్లా. అన్ని మతాల వాళ్ళు ఆమోదిస్తున్నారని ఎట్లా చెప్పగలని అడుగుతున్నాను తప్ప మేము ఆమోదించట్లేదు, మేము చెప్పట్లేదు అంటున్నారు. ఇప్పుడు బీబు గారేమో ఆ లక్షణం మాతో మా దేవుడు రాగద్వేషాలు పక్షపాతం లేకుండా ఎట్లా ఉంటాడని ఈయన అంటున్నారు. మా దేవుడు సర్వవ్యాపకుడు అని మేము చెప్పుకోమని ఆయన అంటున్నారు. అంటే ఈ లక్షణాలు మా దేవుళ్ళో ఉండవు అని ఒక పక్క వాళ్ళు నిర్ధారణ చేసేసి మళ్ళీ మీరు ఒప్పుకున్నారు కదా నా వాదం తేలికైపోయిందని నేను ఇప్పుడైతే అన్నానో, లేదు లేదు మేము అట్లా ఒప్పుకోవట్లేదు, ఎట్లా మీరు నిర్ధారణకు వచ్చారు అని అడుగుతున్నాను తప్ప ఆ లక్షణాలు మా దేవుళ్ళు లేవని మేము ఒప్పుకోవట్లేదు అంటున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళ వాదనలో సాయికృష్ణ గారి వాదనలో కానివ్వండి, బీబు గారి వాదనలో కానివ్వండి, పరస్పర వైరుధ్యాలు కనపడుతున్నాయి. వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ కాంట్రడిక్ట్ చేసుకున్నటువంటి అంశాలు మనం గమనించవచ్చు. తర్వాత మార్టిన్ లూథర్ కన్నా ముందే ప్రొటెస్టెంట్ బైబిల్స్ ఉన్నాయన్నారు, దానికి సంబంధించిన ఆధారాలు ఆయన ఇస్తే. అట్లాగే నేను ఒక విషయం అడిగా, హెబ్రూ గ్రీక్ బైబిల్లో ఉన్నటువంటి ఆ పేర్లు ఆ లిస్టు, ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న లిస్టు, తెలుగు బైబిల్లో ఉన్న లిస్టు, ఈ లిస్టు చార్ట్ అంతా కూడా మనం చక్కగా స్టూడియోలో పెట్టి ఈ పేరు ఇక్కడ నుంచి అనువాదం చేశారు అందుకే ఇలా ఉంది. ఇప్పుడు మేరీ మ్యాగ్దలేని ఉంది, దాని తెలుగులో మగ్ధలేని మరియా అని మార్చారు. నేను ఇంగ్లీష్ బైబిల్ నుంచి అనువాదం చేశారు అనేది నా వాదన. లేదు హిబ్రూ బైబిల్లో లేదా గ్రీక్ బైబిల్లో మేరీ మ్యాగ్దలేని ఏమని పిలిచేవారు, ఇట్లా పేర్లు లిస్ట్ అంతా మనం తీసుకొద్దాం. తర్వాత అక్కడ ఉన్నటువంటి హిబ్రూ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు, ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న వాక్యాలు, తెలుగు బైబిల్ వాక్యాలు రెండు పరిశీలన చేద్దాం. ఎక్కడి నుంచి అనువాదం చేశారో మనం దాని మీద విస్తృతంగా పరిశీలన చేద్దాం. అంటే ఇప్పుడు పరిశీలనకి అవకాశం లేనటువంటి అంశాలని సాయికృష్ణ గారు ప్రస్తావించిన వాటి వల్ల ఉపయోగం లేదు, దాని మీద మనం ప్రత్యేకంగా చర్చ పెడదాం అవసరం నాకు అనిపిస్తుంది. అంతకుమించి పుస్తకం మీరు కదా రాసింది, మీరు పరిశీలించి రాయాలి కదా. అవునండి, నేను పరిశీలన ఇప్పుడు నాకున్న పరిశీలనలో ఇంగ్లీష్ బైబిల్ నుంచి అనువాదం చేశారు అనేది నా వాదన. లేదు హెబ్రూ గ్రీక్ బైబిల్ నుంచి అనువాదం, వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం మీరు పరిశీలనలో చెప్పాలి కానీ వాళ్ళు పరిశీలించేమంటారండి. ఇంగ్లీష్ బైబిల్ నుంచి అనువాదం చేశారు అన్న దానికి నేను ఆధారాలు తీసుకొస్తా. అట్లాగే హెబ్రూ గ్రీక్ బైబిల్ నుంచి అనువాదం చేశారు మీరు ఆధారాలు మీరు తీసుకురండి, నాకున్న సందేహం లేదు. వారం కూడా చెప్పారు. రైట్, మీ దగ్గరికి వస్తానండి. అంటే మీకు సమయం ఇచ్చినప్పుడు అంతే సమయం కరుణాకర్ గారికి ఇస్తున్నాను, ఆ తర్వాత బిబు గారికి సమయం ఇచ్చినప్పుడు అంతే సమయం కరుణాకర్ గారికి ఇస్తున్నాను. ఎందుకు అనంటే క్రైస్తవ పక్షంగా ఇద్దరు మాట్లాడుతున్నారు కాబట్టి సమయం కరుణాకర్ గారికి ఇవ్వాలి అన్నది నా అభిమతం, అందుకని అలా చేస్తున్నాను. దయచేసి యా బిబు గారు. యా ప్రవీణ్ గారు, ఇప్పుడు నేను సాయికృష్ణ గారు పరస్పర వైరుధ్యాలు మాట్లాడుతున్నాం అని అన్నారు. అసలు వైరుధ్యం అంటే ఎలా ఉంటుంది అని అంటే కరుణాకర్ గారు ఏమంటున్నారంటే అన్ని మతస్థులు ఆమోదించిన విషయం అని ఒకటి అంటున్నారు, తర్వాత ఏమంటున్నారు మీ మధ్యలోనే ఏకాభిప్రాయం లేదు అని అంటున్నారు, దీన్ని వైరుధ్యం అంటారు. ఓకే, సో పరస్పర వైరుధ్యం చూపించేది ఆయన. ఓకేనా, అయితే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్, కాంట్రడిక్టరీ. తర్వాత మిస్రిప్రజెంటేషన్, తప్పుగా చిత్రీకరించడం అంటే ఎలా ఉంటుందో కూడా చెప్తాను నేను. నేనేమన్నానంటే దేవునిలో ప్రేమ అనే గుణం ఉంది, దేవునిలో న్యాయంగా ఉగ్రత కనపరిచేటటువంటి గుణం ఉంది అని చెప్తే, ఆ బైబిల్లో రాగద్వేషాలు ఉన్నాయని మీరు ఒప్పేసుకున్నారు కదా అంటున్నారు ఆయన. రాగద్వేషాలు ఉన్నాయని నేను ఒప్పేసుకున్నానా అన్నానా? నేను రాగద్వేషాలు ఉన్నాయి అంటే ఆయన ఏ డెఫినేషన్ లో అయితే నెగటివ్ సెన్స్ లో వాడుతున్నారో, ఆయన ఏది రాగద్వేషాలు అంటే పక్షపాతం అంటున్నారు, మరి ఆ రెండింటిని సెపరేట్ సెపరేట్ పాయింట్స్ ఎందుకు రాసుకున్నారు ఆయన? రాగద్వేషాలు అంటేనే పక్షపాతం అవుతాయి, దేవుళ్ళు రాగద్వేషాలు ఉన్నాయి పక్షపాతం ఉన్నాయని మీరు ఒప్పేసుకోండి అని అంటున్నారు ఆయన. మేము అలా ఒప్పుకోలేదు అని అంటున్నాం. సో అదేదో మేము కాంట్రడిక్ట్ చేసుకున్నట్టుగా చెప్పండి. సో యా, సో బేసికలీ మా వాదన ఏంటి అంటే దేవుళ్ళలో గుణాలు ఉన్నాయి, మంచి గుణాలు ఉన్నాయి. సో ఏ గుణం ఉన్నా కూడా అది దేవుళ్ళలో ఉండడానికి వీల్లేదు అని ఒకవేళ అనుకుంటే, అదంటే అరిషడ్ వర్గాలకు బందీ అయిన దేవుళ్ళలో అదే ఆయన చిత్రీకరించే ప్రయత్నం చేశారు సెకండ్ చాప్టర్ లో. ఈ గుణాలు ఏవి ఉండకూడదు అంటే ఆయన గుణాలకు అతీతంగా ఉండాలి అని కాదు, ఆయనలో మంచి గుణాలు అన్ని ఉన్నాయి, ఆయన మంచి గుణాల పరిపూర్ణత ఆయనలో కనబడుతుంది. సరే దాన్ని చర్చించుకుందామంటే అది వేరే విషయం, కానీ అది లేదు అని ఎలా అంటారు? అది క్రైస్తవులు ఆమోదించలేదన్న ఇంకోటి. సాయికృష్ణ గారు కూడా దేవుడు ఏంటి సర్వవ్యాపకుడు కాదు అని అనలేదు. యాక్చువల్గా సర్వవ్యాపకుడు అని చెప్పడానికి డెఫినేషన్స్ వేరే ఉన్నాయని. అవును, సర్వవ్యాపకుడు కాదు అని ఆయన చెప్పేశారు అని ఈయన చిత్రీకరించడం అనేది సరైనటువంటి ఆలోచన విధానం కాదు. అలాగే సర్వాంతర్యామి అన్నటువంటి హిందూ మతస్థులు అనుకుంటున్నటువంటి ఆలోచనకి బైబిల్లో సర్వవ్యాపకుడు అని దేవుని గురించి చెప్పినటువంటి విషయానికి చాలా తేడా ఉంది. సో ఇవి అన్ని మతాలు ఆమోదించినటువంటి విషయం ఎందుకు అవుతుంది అంటే, ఇప్పుడు సర్వాంతర్యామి అంటే అన్నిట్లో ఉన్నవాడు, అన్నిట్లో ఆయన అంతర్లీనంగా ఉన్నాడు, కానీ సర్వవ్యాపకుడు అంటే ఒకే సమయం అన్ని స్థలాల్లో ఉండగలిగినటువంటి వాడు. సో అది డిఫరెన్స్. రైట్, థ్యాంక్ యూ. కరుణాకర్ గారు, బీబీ గారు ప్రధానంగా అన్ని మతస్థులు ఆమోదించారు అంటున్నారు, మళ్ళీ మీ మధ్యలోనే ఏకాభిప్రాయం లేదంటున్నారు.
ఇది మీది మీది కాంట్రడక్షన్ అంటే మా మీద మీరు వైరుధ్యాలు ఉన్నాయని మా మీద చెప్తున్నారు కానీ మీరే వైరుధ్యంగా మాట్లాడుతున్నారు అనే అర్థంలో ఆయన చెప్పారు. అంటే ఒక పక్క ఆమోదిస్తున్నారంటున్నారు, ఒక పక్క వైరుధ్యం ఉంది అంటున్నారు, అది ఆయన లేవనెత్తేది. అదే మతస్థుల మధ్య అప్పుడు క్రైస్తవుల మధ్య అన్ని విషయాల్లో ఏకాభిప్రాయం లేదు, ఇది నిజం వాస్తవం, అదే విషయం నేను చెప్పాను అక్కడ. అయితే ఇప్పుడు క్రైస్తవులకి ఎవరు దేవుడు అంటే యేసు దేవుడు అని ప్రధానంగా చెప్తారు. చాలా కొంతమందికి నేను పరిశీలన చేసిన వాళ్ళలో బైబిల్ దేవుడు యెహోవా పేరు కూడా తెలియదు. ఓకే, యెహోవా అనే వ్యక్తి గురించి వాళ్ళకి తెలుసా అంటే మన గ్రామాల్లోకి వెళ్తే కొంతమంది ముసలా మొత్తగా అట్లాంటి వయసు మళ్ళిన వాళ్ళకి యెహోవా అనే వ్యక్తి కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళకి తెలిసింది యేసే దేవుడు, కానీ నిజానికి యేసు బైబిల్లో దేవుడికి కనపట్టలా. అలాగే యెహోవా విట్నెస్ అనే ఒక వర్గం ఉంది, వాళ్ళు యేసుని దేవుడికి అంగీకరించరు. అంత మాత్రాన క్రైస్తవులు యేసుని దేవుడికి అంగీకరించడం మనం చెప్పొచ్చా? యెహోవా విట్నెస్ వాళ్ళు యేసుని దేవుడికి అంగీకరించరు కనుక ఈ బైబిల్ని ఫాలో అయ్యే అన్ని మతాల వారు ఒకటి ఆమోదించట్లేదు అని చెప్పినా సహజంగా ఉండకపోవచ్చు. కానీ ప్రధానంగా ఈ లక్షణాలు ఆమోదిస్తున్నారు చాలా మంది అనే అర్థంలో అక్కడ ఓన్లీ ఈ లక్షణాలే, ఓన్లీ లక్షణాలే అనలా, ఉమ్మడి లక్షణాలు ఇక్కడ చెప్పింది, ఓన్లీ ఈ లక్షణాలు అనట్లా. కనీసం అన్ని మతాల వాళ్ళు ఆమోదించి ఉమ్మడి లక్షణాల్లో ఈ లక్షణాలు చెప్పారు. అట్లాగే వీటికి అదనంగా కొన్ని లక్షణాలు వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని ఉంటే ఉండొచ్చు, కానీ ఉమ్మడి లక్షణాలుగా ఇవి చెప్పాను నేను. తర్వాత రాగద్వేషాలు అంటే పక్షపాతం అని ఎలా చెప్తున్నారు? రాగద్వేషాలు అంటే పక్షపాతం నేను చెప్పలా, రిప్లై చేసి చూసుకోండి. రాగద్వేషాలు అంటే ప్రత్యేకంగా ఒక వ్యక్తి మీద ఒక సమాజం మీద ప్రేమ లేదా ద్వేషం, ప్రేమ ద్వేషం రెండు కలిపి రాగద్వేషాలు అన్నాను. మరి రాగద్వేషాలు రెండు పదాలు ఎట్లా రాశారు? పక్షపాతం అనే అర్థంలో చెప్పారు. మీరు కొంచెం జాగ్రత్తగా వినండి, రాగద్వేషాలు అంటే పక్షపాతం అనే ఒకే పదానికి రెండు పదాలు రాయలేదు ఇక్కడ. రాగద్వేషాలు అంటే ప్రేమ ద్వేషం రెండు అర్థాలు చెప్పాను అక్కడ. తర్వాత ఉండకూడదు అన్నది మీ అభిప్రాయం? ప్రత్యేకంగా అకారణంగా ఒక వ్యక్తి మీద ఇప్పుడు ఇస్రాయేలీ దేవుడిని ఇస్రాయేలీ నాకు సొంత ప్రజలు అని చెప్పుకున్నాడు, అది రాగం, అభిమానం, అనవసరమైన రాగం. తర్వాత సర్వ టైం అయిపోయింది. సాయికృష్ణ గారు షూర్ అండి. నేను ఇందాక బిబు గారు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఏంటంటే కరుణాకర్ గారు కొంచెం నేను కంక్లూడ్ చేయనటువంటి వాటిని నేను కంక్లూడ్ చేశాను అని కొంచెం తొందరపడుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే నేను బైబుల్లో ఉన్నటువంటి దేవుడిలో ఈ లక్షణాలు లేవు అని ఎక్కడ చెప్పలేదు. బైబుల్లో ఉన్నటువంటి దేవుడు సర్వవ్యాపకుడు కాదు అని నేను ఎక్కడ చెప్పలేదు. నేను చెప్పేటువంటి ప్రయత్నం ఏమిటంటే మీరు ఈ లక్షణాలు రాసినప్పుడు ఈ లక్షణాలు ఏ బేసిస్ మీద రాశారు, ఈ లక్షణాలు ఏ బేసిస్ మీద అన్ని మతాల వారు ఆమోదిస్తున్నారు అని మీరు రాశారు అనేటువంటి ప్రశ్న మాత్రమే అడిగాను. ఎందుకంటే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజం లో దేవుడు అనేటువంటి మాటకి రెండు రకాలైనటువంటి మీనింగ్స్ మనకి పొసుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మన్ అంటే నిర్గుణ బ్రహ్మన్ని, అంటే లక్షణాలు లేనటువంటి ఆయన్ని బ్రహ్మన్ దేవుడు అన్నారు. ఆ తర్వాత లక్షణాలు ఉన్నటువంటి ఆయన్ని దేవుని యొక్క దేవుడుగా అంగీకరించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఆ తర్వాత మనం శివపురాణంలోనే కనుక చూస్తే ఉదాహరణకి ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే దీన్ని యాక్చువల్ గా ఏ హిందూ దేవుళ్ళని ఎవరిని కూడా కించపరచడానికి కాదు నేను ఎత్తుంది. దీన్ని యాక్చువల్ గా హిందూయిజం లో దేవుడు అనేటువంటి పదానికి వైడ్ కన్సెప్షన్స్ ఉన్నాయి అనేటువంటిది మాత్రమే చెప్పడానికి నేను దీన్ని ఎత్తున్నాను. ఉదాహరణకి శివపురాణంలో శివుడు వినాయకుడిని తల తీసివేసినటువంటి సందర్భాన్ని గనక మనం చూస్తే, సో ఆయన వినాయకుడు ఎవరో తెలియక యాక్చువల్ గా తల తీసేయటం, ఆ తర్వాత తీసేసిన తర్వాత ఆయన బాధపడటం, ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తాం. కరుణాకర్ గారు దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు నాకు ఐఎమ్ ష్యూర్ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. అయితే నేనేం చెప్తున్నానంటే శివుడిని కూడా దేవుడు అన్నారు. సో దేవుడు అనేటువంటి మాటకే హిందూయిజం లోనే చాలా కాన్సెప్చువల్ లింక్స్ ఉన్నాయి, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, నిర్గుణ సగుణ, ఆ తర్వాత ఈవెన్ నాట్ నోయింగ్ యాక్చువల్ గా ఎవరో తెలియనటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఆయన్ని కూడా దేవుడు అని పిలవటం జరిగింది. ఇట్లాంటి వైడ్ వైరుధ్యాలు ఉన్నటువంటి, వైరుధ్యం అనే బదులు ఎందుకంటే వైరుధ్యం అనేటువంటి మాట తప్పుగా ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఇట్లా డిఫరెన్సెస్ డిస్టింక్షన్స్ ఉన్నటువంటి దీంట్లోనే దేవుడు అని పిలువబడినప్పుడు ఎట్లా మీరు చెప్తున్నారు యాక్చువల్ గా అన్ని మతాల వారు ఆమోదిస్తున్నారని ఎట్లా చెప్తున్నారు అనేటువంటి ప్రశ్న. రెండోది క్విక్ గా ఒకటి చెప్తానండి. ఏంటంటే ఇప్పుడు తెలుగు బైబుల్ని ఇంగ్లీష్ లో నుంచి ట్రాన్స్లేట్ చేశారు అనేటువంటి దానికి కరుణాకర్ గారు వేసినటువంటి స్టేట్మెంట్ కి ఆయన ఒక పాజిటివ్ ఎవిడెన్స్ ని కూడా చూపించలేదు. ఆయన పుస్తకం రాశారు కానీ నేను వస్తానండి అక్కడికి, మీ సమయం అయిపోయింది. తెలుగు బైబుల్లో ఫ్రంట్ లోనే గ్రీక్ భాషలో అనేటువంటిది పాజిటివ్ ఎవిడెన్స్ చూపించాను నేను. తర్వాత సాయిగర్ నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రైట్ కరుణాకర్ గారు, అయితే అదే నేను నాకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అంటే సాయికృష్ణ గారి వాదనలో ఆయన ఏం చెప్పదలుచుకున్నా నాకు అర్థం కావట్లేదు. కాసేపేమో
ఈ లక్షణాలు మా దేవుళ్ళు లేవని మేము చెప్పలేదు కదా, మేము అట్లా అనలేదు అంటున్నారు. కాసేపేమో ఈ లక్షణాలు మా ఈ కొలతలతో మా దేవుని ఎట్లా చూస్తారు మీరు, మా దేవుడు వేరే ఉంటాడు, మీరు ఎట్లా ఈ కొలతను తీసుకొస్తారా అంటున్నారు. మరి అసలు ఆయన ఏంటి అని ప్రతిపాదన అంటే చెప్పదలుచుకుంది అని నాకు అర్థం కావట్లా. అట్లాగే బీబు గారు కూడా అదే ధోరణిలో మాట్లాడుతున్నట్టుగా ఉంది. అలాగే ఈ అనవసరమైన విషయాలు ఎక్కువగా ప్రస్తావన చేస్తూ వస్తున్నారు. శివుడు వినాయకుడు గురించి చాలా రాంగ్ స్టేట్మెంట్, అది శివుడికి తెలియదు అని చెప్పి. నిజానికి దాని గురించి అసలు చర్చ అవసరం లేదు. ఒకవేళ నిజంగా అలా ఉందనుకోండి, పరిశీలన చేద్దాం దాని గురించి. ఈ కొలతలతోనే హిందూ దేవుళ్ళు కూడా చూద్దాం అవసరం అయితే, వాళ్ళలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయా లేవో పరిశీలన చేద్దాం వేరే ప్లాట్ఫామ్ మీద నేను మొదట్లోనే చెప్పాను. కానీ ఇప్పుడు ఒక ఒక వ్యక్తిని విచారణ చేస్తున్నప్పుడు వేరే వ్యక్తి కూడా ఈ పని చేశాడు కదా, అంత మాత్రాన నేను చేశాను. అన్ని వ్యక్తుల్లో ఇది ఉందన్నారు కాబట్టి ఆ వ్యక్తిని కూడా తీసుకొస్తున్నారు. నిజంగా అక్కడ ఉంటే అట్లా చేద్దాం, వేరే ప్లాట్ఫామ్ మీద పరిశీలన చేద్దాం. ఈ పుస్తకం దేని గురించి, ఈ పుస్తకం బైబిల్ దేవుడి గురించి నేను రాశాను. బైబిల్ దేవుడు ఈ లక్షణాలు ఉన్నాయా లేవా అని మీరు చెప్పగలిగితే చెప్పండి, లేదు మా దేవుడు ఈ లక్షణాలే ఉంటాయి ఇట్లాగే ఉంటాడని చెప్పండి, ఒప్పుకోండి. తర్వాత మీకు హిందూ దేవుడి గురించి ఏ సందేహాలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడదాం. అంటే తెలియకపోవడం బాధపడటం అనే విషయం గురించి మాట్లాడారు కనుక నేను చెప్తున్నా. ఇప్పుడు సౌలు అనే ఒక వ్యక్తిని బైబిల్ దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా చేసి ఆ తర్వాత ఆయన ఈయన ఆజ్ఞను ధిక్కరిస్తే ఆయన బాధపడతాడు, అరే నేను నా మాట వింటాడని చెప్పి నేను రాజుని చేశాను కానీ ఇట్లా తిరుగుబాటు చేస్తాడని నేను ఎన్నడూ ఊహించలేదని పశ్చాత్తాపడినట్లుగా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మనం సర్వజ్ఞుడు కాదనే విషయం అక్కడ అర్థమవుతుంది. ఈ లక్షణాలని ఈ ఆధారాలను బట్టి నేను ఈ కొలతల్లో చూసా, బైబిల్ దేవుడు సర్వజ్ఞుడా, సర్వవ్యాపకుడా, సర్వశక్తిమంతుడా, రాగద్వేషాలు పక్షపాతం లేనివాడా. అసలు నాకు ఇందులో వాళ్ళ అభ్యంతరం అంటే నాకు అర్థం కావట్లేదు. ఈ లక్షణాలు మీ దేవుళ్ళు ఉన్నాయంటారా లేవంటారా చెప్పండి. కాసేపు ఉన్నాయంటారు, కాసేపు లేవంటారా, అలా అనలేదంటారు మేము. స్పష్టంగా మీ ప్రతిపాదన ఏమిటి, ఈ కొలతల్లో మీ దేవుని చూడొచ్చా చూడకూడదా? ఓకే రైట్ బిబ్బు గారు, ఇంతకు ఏంటి మీరు కరుణాకర్ గారిని కన్ఫ్యూజ్ చేస్తున్నారా, లేకపోతే మీరు స్పష్టంగా చెప్పట్లేదా, ఆయనకు అర్థమయ్యే విధంగా మీరు మాట్లాడలేకపోతున్నారా, ఏంటి? ఆయన ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారో మాకు అర్థమవట్లేదు. బేసిక్లీ జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. విషయం ఏంటి అంటే, ఇప్పుడు మేము ఆయన పదే పదే ఏమడుగుతున్నారు అంటే ఈ రాగద్వేషాలు ఉన్నాయా లేవో చెప్పండి, ఒకసారేమో ఉందంటారు ఒకసారేమో లేదంటారు అని. అంటే కరుణాకర్ గారు నెగటివ్ లైట్లో ఏ ఆరోపణలు అయితే చేస్తున్నారో అది లేదంటున్నాం. ఏదైతే పాజిటివ్గా దేవునిలో ప్రేమ అనేటటువంటి గుణము, న్యాయంగా ఆయనలో ఉగ్రత కనబరిచేటటువంటి లక్షణం ఏదైతే ఉందో అవి ఉన్నాయని అంటున్నాము. ఓకే, సో ఉన్నాయా లేవా అని అడుగుతున్నారు, ఒకసారి ఉన్నాయంటున్నారు ఒకసారి లేదంటున్నారు అన్నది ఆయన ఆరోపణ. సో అలా అనట్లేదు మేము. మేము చాలా స్పెసిఫిక్గానే చెప్తూ వచ్చాము ప్రతిసారి కూడా, ఏముంది అని అంటున్నాము, ఏం లేదంటున్నాము, మా దగ్గర స్పష్టత ఉంది. అలాగే ఆయన ఇంకొక విషయం ఏమంటున్నారంటే, ఇప్పుడు అనవసరమైన విషయాలు ప్రస్తావిస్తున్నారు అని అంటున్నారు. అనవసరమైన విషయాలు అంటే ఇప్పుడు శివుడు గురించి మాట్లాడడం అనవసరమా ఈ దేశంలో, గణేషుడి గురించి మాట్లాడడం అనవసరమా, అంటే ఈ పుస్తకం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ పుస్తకం గురించే మాట్లాడాలని ఏమైనా రూల్ ఉంది? ఇప్పుడు ఎందుకు ఈ పుస్తకం గురించి మాట్లాడగలుగుతున్నారు మీరు? ఎందుకంటే మేము ఇక్కడ అవకాశం ఇచ్చాము దీన్ని డిస్కస్ చేద్దామని చెప్పి. మీరు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? మాకు ఆ ధైర్యం ఉంది దీని గురించి మాట్లాడడానికి, బైబిల్ని ఏ కొలతలతో అయినా పరిశీలించడానికి మాకు ధైర్యం ఉంది. ఓకే, సో మీరు కొలిచే కొలతలు న్యాయంగా ఉన్నాయా సరిగ్గా ఉన్నాయా వాటిని గురించి మాట్లాడడం కోసం మీరు ఈ కొలతలు వాడారు కదా ఇక్కడ. ఈ లక్షణాలు అందరూ ఆమోదిస్తున్నారు కాబట్టి దీనితో బైబిల్ దేవుని కొలుద్దామంటే దాన్ని ప్రశ్నిస్తున్నాం. అసలు ఆ కొలతలు అందరూ ఆమోదించట్లేదని చెప్పడం కోసం మాట్లాడుతున్నాం. సో మేమేమి దాంట్లో నుంచి పారిపోవట్లేదు, డిస్కషన్ నుంచి పారిపోయేది మీరు. మీరు అదే మనం ప్రస్తావిద్దాం, మనం అదేంటి చేద్దాం తర్వాత ఇంకో ప్లాట్ఫామ్లో అని అంటున్నారు. కానీ అది ఎప్పుడు వస్తుందో ఏమొస్తుందో నాకు కాన్ఫిడెన్స్ లేదు. కాబట్టి ఆయన ఖచ్చితంగా అష్యూరెన్స్ ఇవ్వాలి, ఒక ఫలానా డేట్లో ఫలానా ప్లేస్లో ఫలానా అగ్రిమెంట్తో ఇవే కొలతలతో మనము ఏదేంటి అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళని కూడా కొలుద్దాం, వాటి గురించి కూడా చర్చిద్దాం అనేటటువంటి ఒక పక్క అష్యూరెన్స్ ఆయన ఇవ్వాలని ఆయనకి పిలుపునిస్తున్నాను నేను. ఒక విషయం ఇంకోటి ఏంటి అంటే, మీరు నోట్ చేశారా ఆయన చెప్పినటువంటి, విల్ యూ రిమైండ్ మీ ఆఫ్ వాట్ ఈస్ ఇట్? 9 seconds ఆయన చెప్పిన, ఆయన చెప్పింది నేను నోట్ చేయలేదు. ఓకే, అంటే నాకు బేసిక్గా అర్థం అవ్వట్లేదు అని చెప్పారు. ఓకే ఓకే, సో అంటే ఎందుకు అర్థం అవ్వట్లేదు, దీంట్లో ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఎక్కడ ఉందో మాకు తెలియదు. సో కంటిన్యూ, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, ఎస్ ఎస్ చెప్పండి. హలో సార్, చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? సార్ నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను, యుధారాజ్ అండి. చెప్పండి సార్, ఇప్పుడు నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను, యుధారాజ్. ఇప్పుడు కరుణాకర్ గారికి ఇప్పుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదు అని అంటున్నాడు కదా, మొదటి యోహాన్ పత్రిక 5:20 ఓకే కట్ టాపిక్ కు సంబంధించిన క్వశ్చన్ లాగా లేదు అది. ఉందా? హలో, మీరు ఉన్నారా ఇంకా లైన్లోనే? కరుణాకర్ గారు, బిబ్బు గారి దానికి స్పందించవచ్చు. నేను స్పందించనా? లేదండి, లేదు, మీద మీద.
ఇక్కడ బీబు గారికి కొంత భాషా పరిజ్ఞానం అవసరం అని కనిపిస్తుంది. ఎందుకంటే రాగద్వేషాలు పాజిటివ్ గా ఉన్నాయి అంటున్నారు. అసలు ద్వేషం అంటే నెగిటివ్ అండి, మళ్ళీ పాజిటివ్ ఏంటి అందులో? ఉగ్రత అన్న నేను అందుకే రాగద్వేషాలు ఉంటేనే నెగిటివ్ అండి, అది రాగద్వేషాలు లేవండి, అది కొంచెం సరి చేసుకోండి. తర్వాత ఇంకొకటి కొంచెం అత్యుత్సాహంతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. మీకు అవకాశం ఇచ్చాం ఇక్కడ మీ పుస్తకాల గురించి చర్చించడానికి, మీరు నాకు అవకాశం ఇవ్వండి, నేను మీకు అవకాశం ఇచ్చాను నా పుస్తకాల మీద మాట్లాడడానికి, మీ దగ్గరకు వచ్చి చర్చించడం నేను మీకు అవకాశం ఇచ్చానండి, లేకపోతే నేను రాకుండా మీరు ఎట్లా మాట్లాడతారు? మీరు నాకు అవకాశం ఇచ్చిన మాట దయచేసి ఆ మాట వెనక్కి తీసుకోండి, మీరు నాకు అవకాశం ఇవ్వండి, మీతో చర్చించినంత మాత్రం నాకు వచ్చే నష్టమే లేదు ఇక్కడ రాకపోతే. మా ప్రచారం మేము చేసుకుంటాం, మేము మా సబ్జెక్ట్ జనాలకు అట్లా తీసి మాకు తెలుసు, నేను మీకు అవకాశం ఇచ్చాను, మీరు నాకు అవకాశం ఇవ్వడమేంది? కాబట్టి అది కొంచెం అత్యుత్సాహంగా ఆయన మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత ఈ దేశంలో శివుడు గురించి వినాయకుడి గురించి మాట్లాడకూడదనే పదం కూడా మాట్లాడారు. మాట్లాడకూడదని నేను ఎప్పుడు అనలేదే, ఇక్కడ బైబిల్ దేవుడి గురించి మాట్లాడుతున్నాము. ఈయన గురించి ఒక అభిప్రాయం స్పష్టంగా తెలిసిపోయిన తర్వాత, ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత, నిజానికి హిందూ దేవుడి గురించి మీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకు అనే దానికి నేను కారణం చెప్పా, మీరు మా మతంలోకి రండి, మా మతంలో రాకపోతే మీరు నరకానికి పోతారు అని హిందూ ప్రచారకులు ఎవరు మీకు చెప్పరు, మీ దగ్గరకు వచ్చి మా ప్రచారాలు చేయట్లేదు, వాళ్ళ విశ్వాసం వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు, అట్లాగే మీ విశ్వాసం కూడా మీ దగ్గర పెట్టుకుంటే మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం మాకు లేదు అసలు. కానీ పొద్దున్నే లేస్తే హిందువులు వాళ్ళ దగ్గరకు వచ్చి మా దేవుడి దగ్గర రండి, మా మాత్రం రాకపోతే మీరు నరకానికి పోతారు, నాశనం అయిపోతారు అని చెప్పి శాపనార్థాలు పెడుతూ, భయపెడుతూ, ప్రలోభ పెడుతూ సామాన్య జనాన్ని మోసం చేస్తున్నారు కనుక మనం ప్రశ్నించాల్సిన అవసరం వచ్చిందని పదే పదే చెప్పాను. మీరు కానీ శివుడు గురించి వినాయకుడి గురించి ఎందుకు తీసుకొస్తున్నారంటే, బైబిల్ దేవుడి గురించి వివరణ చెప్పలేక, ఇక్కడ ఈయన గురించి అడిగే ప్రశ్న సమాధానం లేక, తప్పించుకునే ఎత్తుగడలో భాగంగా అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు చిదంబరం అరెస్ట్ చేశారు, ప్రజెంట్ టాపిక్ కరెంట్ అఫైర్ చెప్తున్నా, ఆయన నేరం చేశాడు లేదో చూస్తారా? చిదంబరం వచ్చేదిగో ఆయన కూడా మీ అక్కడెక్కడో పెద్ద ఆర్థిక కుంభకోణం జరిగింది, ఇక్కడ ఆర్థిక కుంభకోణం జరిగింది కాబట్టి నన్ను వదిలేసేయండి అంటాడా? ఆ చిదంబరం గారు ఏమని చెప్పుకోవాలి? నేను నేరం చేయలేదని చెప్పుకోవాలి. సాయికృష్ణ గారు, సాయికృష్ణ గారు, ఈ పర్టికులర్ విషయంలో ఇప్పుడు కరుణాకర్ గారు లేవనెత్తినటువంటి విషయంలో నేను ఒక క్లారిటీ ఇస్తానండి. కరుణాకర్ గారు ఈ బయట వాళ్ళు కూడా ఇట్లా చేశారు, శివుడు ఇట్లా చేశాడు కాబట్టి యెహోవా చేసినా అది కరెక్టే, లేకపోతే యేసుప్రభు చేసినా కరెక్టే, అసలు ఆ ఉద్దేశంలో ఈ స్టేట్మెంట్ నేను తీసుకోలేదు. నేను చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, దేవుడు అనేటువంటి మాటకి హిందూ మతంలోనే చాలా రకాలైనటువంటి కన్సెప్షన్స్ ఉన్నాయి, చాలా రకాలైనటువంటి భావజాలాలు ఉన్నాయి. హిందూ మతంలోనే దేవుడు అనేటువంటి ఒక్క పదాన్ని చాలా రకాలైనటువంటి భావజాలాలకు ఉపయోగించడం అనేటువంటి జరుగుతుంది. అలాగా వైరుధ్యం ఉన్నటువంటి, వైరుధ్యం అంటే కాంట్రడిక్షన్ కాదు, వైరుధ్యం ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఉన్నటువంటి ఒక రిలిజియన్ లోనే ఉంటే మీరు అన్ని మతాల వారు ఇవి ఆమోదించేటువంటి లక్షణాలు అని ఎట్లా చెప్తున్నారు అనేటువంటి ప్రశ్న అడిగాను. ఎందుకు అడిగాను అంటే, బైబుల్లో ఉన్నటువంటి దేవుడిలో ఈ లక్షణాలు లేవు అని చెప్పట్లేదు, నేను ఈ లక్షణాలు లేవు అని చెప్పట్లేదు. మీరు జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే నేను అడిగింది ఒకటే, ఏ ప్రాతిపదిక మీద దేవుడికి ఈ లక్షణాలు ఉండాలి అని మీరు అన్నారు, లేకపోతే దేవుడికి ఈ లక్షణాలు ఉండాలి అని అన్ని మతాల వారు ఆమోదిస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ కి ప్రాతిపదిక ఏంటి అని అడిగాను. బైబుల్లో ఉన్నటువంటి దేవుడికి లక్షణాలు ఉన్నాయా లేదా అనేటువంటి కాన్సెప్ట్ లో యా నేను బిలీవ్ చేస్తాను. ఏంటంటే ఈ లక్షణాలు బైబుల్లో ఉన్నటువంటి దేవుడికి మాత్రమే సరిపోతాయని నేను చెప్తున్నాను. అయితే ఆ లక్షణాలను గురించి మనం డిస్కషన్ యాక్చువల్ గా తర్వాత కూలంకషంగా మాట్లాడుకోవచ్చు. అయితే మీ స్టేట్మెంట్ కి ప్రాతిపదిక గురించి మాట్లాడుతున్నాం, ఏ ప్రాతిపదిక మీద మీరు అడిగారు అనేటువంటి స్టేట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. రెండో పాయింట్ లో ఇందాక నేను ట్రాన్స్లేషన్స్ గురించి మాట్లాడుతూ, తెలుగు ట్రాన్స్లేషన్స్ గురించి మాట్లాడుతూ స్టేట్మెంట్ ఇచ్చింది మీరు, ఏంటంటే ఇంగ్లీష్ భాష ప్రొటెస్టెంట్ బైబుల్ నుంచి తెలుగు ఇంగ్లీష్ దాంట్లోంచి కింగ్ జేమ్స్ వర్షన్ నుంచి ట్రాన్స్లేట్ చేశారు అని స్టేట్మెంట్ ఇచ్చింది మీరు. దానికి నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే, గౌరవపూర్వకంగానే అడుగుతున్నాను, మిమ్మల్ని ఏమి నేను కించపరచట్లేదు, గౌరవపూర్వకంగానే ఏమి అడుగుతున్నానంటే, ఆ స్టేట్మెంట్ కి మీరు పాజిటివ్ ఎవిడెన్స్ ఏమైనా ఇస్తారా? నేను పాజిటివ్ ఎవిడెన్స్ ఇచ్చాను. ఏంటంటే తెలుగు బైబుల్లో ప్రధాన మొట్టమొదటి, అర్థమైందండి ప్రశ్న, అర్థమైంది. ఆ తర్వాత రకరకాలైనటువంటి బైబుల్స్ పేర్లు కూడా కోట్ చేశాను, ఇయర్స్ కూడా కోట్ చేశాను నేను, 1400 తర్వాత 1525 టిండేల్ బైబుల్ అని చెప్పేసి. ప్రశ్న అర్థమైందండి, ఇయర్స్ ని కూడా కోట్ చేశాను నేను ప్రొటెస్టెంట్ బైబుల్స్. సాయి గారు, ఎస్ కరుణాకర్ గారు, ఇప్పుడు సాయికృష్ణ గారు స్పష్టంగా ఒక ప్రకటన చేశారండి. ఏంటంటే బైబిల్లో ఉన్న దేవుడికి మాత్రమే ఈ లక్షణాలు సరిపోతాయి నేను నమ్ముతున్నాను అన్నారు. మీరు రిప్లై చేసి చూసుకోండి. అంటే ఈ లక్షణాలను ఆయన ఆమోదిస్తున్నారు,
మీరే ఆమోదించినప్పుడు అందరూ ఆమోదిస్తున్నారు నేను చెప్పడం తప్పేమందండి. ఇప్పుడు ఇప్పుడు దాకా నేను ఆమోదించట్లేదు, మేము తీసుకోము, ఈ కొలతలతో ఎట్లా చూస్తానని ప్రశ్నించిన మీరే ఈ లక్షణాలు మా దేవుడికి మాత్రమే సరిపోతాయి నేను విశ్వసిస్తున్నాను అనే స్టేట్మెంట్ మీ దగ్గర నుంచి వచ్చింది అంటే ఈ లక్షణాలు దేవుడికి ఉండాలి అనే విషయంలో అందరిలో ఏకాభిప్రాయం ఉందని నేను చెప్పడంలో మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? అందరిలో లేదని ఎందుకు లేదు? ఇక్కడ ఆయన ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు మాలో ఉందంటున్నారు హిందువుల గురించి చెప్పారు. అంటే ఆయన అడిగేది ఏంటంటే ఏ ప్రాతిపదిక మీద మీరు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అన్నది. మీరు అక్కడ జాగ్రత్త పైన చదవనండి, ఒకసారి చదివితే మీకు అర్థమైంది. దేవునికి సంబంధించిన ఇతర వివరాల గురించి ఒకే విధంగా రాయబడి ఉండలేదు ఈ గ్రంథాల్లో, కానీ కాలక్రమంలో దేవుడు అంటే ఇలా ఉండాలి అని వాడుకలోకి ప్రచారంలోకి వాడుకలో సామాన్య జనంలో వచ్చినటువంటి వాడుక ప్రచారాన్ని బట్టి నాకున్నటువంటి అనుభవంలో దొరికినటువంటి ఆధారాలను బట్టి ఇలా ఏంటి అంటున్నాడు. ఇప్పుడు నేను అనేక సందర్భాలు మత ప్రచారకులు చేసేటటువంటి అనేక బోధనలు నేను విన్నాను, హిందూ క్రైస్తవ ముస్లిం మత ప్రచారం చేసే అనేక బోధనలు నేను విన్నా. వాళ్ళ బోధనలో ప్రధానంగా మా దేవుడు ఎట్లా సర్వవ్యాపి సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు ఆద్యంతాలు లేనివాడు అనే భావనలు నాకు కనపడ్డాయి. ఇది వీటిని సామాన్య జనం కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. నిజంగా మరి దేవుడు అంటే చావు పుట్టుకు లేనివాడు అయి ఉండాలి కదా, ఆయనకి రాగద్వేషాలు ఉండకూడదు కదా, ఇవన్నీ సామాన్య జనం కూడా ఆమోదిస్తున్నారు. ఇది ఇట్లా వాడుకలో ప్రచారంలో ఉన్నాయి అని నేను చెప్పాను తప్ప వీటికి ప్రత్యేకంగా ఒక పుస్తకం రాశారు ఎవరన్నా, ఆ పుస్తకంలోంచి నేను తీసుకున్నాను నేను చెప్పలేదు. ఇక్కడ మీరు దాన్ని పదేపదే అన్నిసార్లు ఎందుకు ప్రశ్న నాకు అర్థం కావట్లేదు. మొత్తానికి విషయాన్ని ఒప్పుకున్నారు, ముందేమో ఈ కొలతలతో ఎట్లా చూస్తారు మా దేవుడు చూడటానికి వీల్లేదన్నారు, తర్వాత మేము ఒప్పుకుంటున్నాం ఈ లక్షణాలు మా దేవుడికి ఉంటాయని చెప్పి ఆయన ఒప్పుకున్నారు, మొత్తానికి చివరికి ఒప్పుకున్నారు. అయితే ఇంగ్లీష్ బైబిల్ గురించి ఇప్పుడు నేను అదే చెప్పాను, మీరు పరిశీలనకి అవకాశం లేనటువంటి కొన్ని విషయాలు ఏదో ప్రస్తావన చేశారు, వాటిని ఇప్పటికిప్పుడు ఆ కిండిల్ బైబిల్ మనం తెప్పించలేము, ఇవన్నీ చేయలేము. మీరు ప్రత్యేకంగా దాని గురించి మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకురండి. కిండిల్ బైబిల్ ఏదో చెప్పారు కదా, కిండిల్ బైబిల్ అని ఏదో చెప్పారు. టిండేల్ ఓకే, అదే పరిశీలనకి అవకాశం ఆధారాలు చెప్పినంత మాత్రం పరిశీలన చేయాలి కదా. మీరు పుస్తకం చెప్తానండి, నేను చెప్తా ఇంగ్లీష్ బైబిల్ నుంచి తెలుగులో అనువాదం చేశారనడానికి నేను తగిన ఆధారాలు నేను తీసుకొస్తా, మీ దగ్గర ఉన్న ఆధారాలు మీరు తీసుకురండి. అంటే పోయిన వారం చెప్పాం మీకు పరిశీలన చేస్తాను అన్నారు, మీరు తీసుకొచ్చారు చెప్పారు కదా, డేట్స్ తో సహా ఆధారాలు తీసుకురండి, మీకు బైబిల్స్ అన్ని తీసుకురండి స్క్రీన్ మీద వేద్దామా. ఇప్పుడు చాట్ పెడదామని చెప్పాను నేను పోయిన వారం, చెప్పాను మీద వేస్తారు వాళ్ళు కాల్ అంటే వేయండి. నేను పోయిన వారం ఏం చెప్పాను, హిబ్రూ గ్రీక్ బైబిల్లో ఉన్నటువంటి పేర్లు చాటు, ఇంగ్లీష్ బైబిల్లో పేర్లు చాటు, తెలుగు బైబిల్లో ఉన్న పేర్లు చాటు మొత్తం తీసుకొచ్చి నెక్స్ట్ వీక్ తీసుకురావచ్చు, ఇబ్బంది లేదు. అదే నేను చెప్తుంది ఆ పేర్లు ఆ చాట్లు అన్ని తీసుకొద్దాము, తీసుకొచ్చి పరిశీలన చేసినప్పుడు చేద్దాం. మీరు పరిశీలనకు అవకాశం లేని విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేసి పదే పదే నేను చెప్పేశాను, నేను రుజువు చేసిన అంత మాత్రం ఉపయోగం లేదు. పరిశీలన చేసి మీరు పుస్తకం రాయాలి కదా, పరిశీలన చేసి రాశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను అత్యవసరతో మాట్లాడట్లేదు, కర్ణకర్ గారు బాగా బిబు గారు మీకు ఇవ్వడానికి ముందు కాల్ తీసుకోమంటారా? నేను చెప్పేస్తాను. కాల్ ఉందండి, కంటిన్యూ చేయమంటారా? రైట్, మీరు రీసెట్ చేస్తాను. యా, సో నేను అత్యుత్సాహంతో ఏమీ మాట్లాడలేదు ఇక్కడ. ఓకే, కర్ణాకర్ గారు కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది, ఎందుకంటే ఆయన చెప్పారు ఆల్రెడీ నేను కన్ఫ్యూజన్లో ఉన్నానని. నేనేమన్నాను, కర్ణాకర్ గారికి మేమేదో అవకాశం ఇచ్చేసామని ఆయన ఏదో వ్యక్తిగతంగా కించపరిచినట్టుగా ఆయన ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. నేను అన్నది ఏంటి అంటే ఈ పుస్తకం గురించి మేము ఎందుకు చర్చిస్తున్నాము, ఎందుకంటే మేము చర్చించడానికి అంగీకరించాం కాబట్టి. మా పుస్తకాన్ని మీరు ప్రశ్నించడానికే వీల్లేదు అని అనుకుంటే అసలు చర్చే ఉండేది కాదు కదా. అయితే మేము వచ్చి మీకు ఏదో మెహర్బానీ చేసామన్నట్టుగా ఆయన కూడా మాట్లాడడం బాగలేదు, ఎందుకంటే ఆ ఏకపక్షంగా కూడా ఆయన పుస్తకం మీద స్పందించవచ్చు, కాకపోతే అది మంచి ఇది కాదు. ఒకవేళ ఆయన రావడానికి నిరాకరిస్తే అప్పుడు ఆ పని చేయొచ్చు, కానీ ఆయన రావడానికి సంసిద్ధత చూపించారు కాబట్టి ఈ చర్చ జరుగుతుంది. అయితే అలాగే అన్ని మత గ్రంథాల గురించి జరగాలన్నది మా రిక్వెస్ట్ అంతే. ఓకే, సో దాన్ని ఆయన సరిగ్గా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను, తర్వాత అయినా చూసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అది ఫస్ట్ విషయం. ఓకే, తర్వాత విషయం ఏంటంటే ఇప్పుడు రాగద్వేషాలు అంటే నాకు భాష పరిజ్ఞానం లేదు అని అన్నారు, పర్వాలేదు భాష పరిజ్ఞానం కొంచెం తక్కువే, అయినప్పటికీ ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి కావాల్సినంత రీసెర్చ్ చేశాను నేను. ఓకే, రాగద్వేషాలు అని ఆయన చెప్తూ ఆయన ఏమంటున్నారు, ఆయనలో ప్రేమ ఉంది, అలాగే ఆయనలో ఉగ్రత చూపి న్యాయయుక్తంగా చూపించేటటువంటి ఉగ్రత ఉంది అని చెప్పినప్పుడు వెంటనే కర్ణాకర్ గారు దానికి డెఫినేషన్ ఏమని చెప్తున్నారు, ఒక వ్యక్తి పైన ప్రేమ లేకపోతే కొందరు వ్యక్తుల పైన ప్రేమ అని అంటున్నారు, అది పక్షపాతం అవుతుంది. అది సెపరేట్ పాయింట్ గా ఆయన మెన్షన్ చేశారని నేను చెప్తుంటే నేను అదే ఇది అని చెప్పలేదు అని మళ్ళీ ఆయన అంటున్నారు. సో ఆయనే కన్ఫ్యూజన్ లో ఉండి ఇతరులను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. సో నేను చాలా స్పష్టంగా ఏం చెప్తున్నానంటే రాగద్వేషాలు దేవునిలో ఉన్నాయంటే ఒక భావంలో ఉన్నాయి, అంటే ఆయన దుష్టత్వాన్ని ద్వేషించేటటువంటి వాడు, ఆయన నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించేవాడు, ఈ మాటలు ఉన్నాయి బైబిల్లో చాలా స్పష్టంగా. కాబట్టి ఆయనలో ప్రేమ ఉంది, ఆయనలో ద్వేషము ఉంది, ఆ భావంలో రాగద్వేషాలు ఉన్నాయి దేవునిలో అంటే ఉన్నాయి. అది లేనివాడే దేవుడు అవుతాడు అని అంటే నీతిని ప్రేమించకుండా అంటే అన్నిటిపైన ఒకే విధంగా స్పందించేవాడు, ఏ రియాక్షన్ లేకుండా ఉండేవాడు దేవుడా?
అంటే అలా చెప్పాలనుకుంటే అది అద్వైతంలో ఉన్నటువంటి దేవుడు అని చెప్పాను నేను. అది అన్ని మతాలు ఆమోదించినటువంటి దేవుడు కాదు అని అంటున్నాను. హలో, హలో, ఎస్ చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? సార్ బాలమ్మ మాట్లాడుతున్నాను అండి నేను, కర్ణాకర్ నుంచి. చెప్పండి సార్. ఒకటి, ఇప్పుడు కర్ణాకర్ గారు రాసిన పుస్తకం మీద అర్షద్వర్గాలు అనే పాయింట్ మీద మీరు డిస్కస్ చేస్తున్నారు కదండి డిబేట్, అందులో దేవుడు అనేవాడు మనుషులు ఎట్లా ఉండాలనేటువంటిది, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఈ విధంగా ఉండగలిగితే మీకు మోక్షం వస్తుందా లేదా సాల్వేషన్ వస్తుందని చెప్పుకుంటుంటే, ఇప్పుడు మీరు చేసేటువంటి డిస్కషన్ లో వారు రాసినటువంటి పాయింట్స్ అనేది చూసారా, దేవుడు ఎట్లా ఉండాలి అనే లక్షణాలు ఒక 6-5 లక్షణాలు రాసి ఈ లక్షణాలు ఉన్నవాడే దేవుడు అనేటువంటి దాన్ని ఉల్టా దేవుడు మనం డిస్కస్ చేసేలా రాయడము, ఆ పాయింట్ చుట్టూ డిస్కస్ చేయడం అనేటువంటిది, అది నిజంగా నాకు ఎట్లా కనిపిస్తుందంటే మనుషులందరూ ఒక పద్ధతిలో లేరనేటువంటి ఒక పద్ధతి కనిపిస్తుంది నాకు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇందులో కర్ణాకర్ గారు అండి, మీ ప్రశ్న అడిగితే చాలండి, మీ ప్రశ్న అడగండి. కర్ణాకర్ గారు, హలో, మీ ప్రశ్న అడగండి. అదేనండి ప్రశ్న, దేవుడు ఇప్పుడు మనము ఎట్లా ఉండాలనేటువంటిది దేవుడు చెప్తాడు, కానీ దేవుడు ఎట్లా ఉండాలని మనం నిర్ణయించే దాని మీద. రైట్ రైట్, థ్యాంక్ యూ, అర్థమైందండి, థ్యాంక్ యూ. కర్ణాకర్ గారు, అప్పుడు నేను బీబు గారు చెప్పిన ప్రశ్నకి మళ్ళీ సమాధానం చెప్తాను. బీబు గారు చెప్తూ, బీబు గారు నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను, కరుణాకర్ చెప్పారు అని చెప్పి ఒప్పుకున్నారని ఆయన అంటున్నారు. ఇంతకుముందు ఏదో చెప్పారు, ఏదో నెగిటివ్గా దాన్ని అర్థాన్ని తీసుకురావడం అంటే ఏదో ఒకటి చెప్పారు, అది ఈయన చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే కన్ఫ్యూజన్ నేను ఉన్నానని చెప్పలా, మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు, కాసేపేమో ఈ లక్షణాలు మా దేవుళ్ళు ఉండవు అంటున్నారు, ఈ కొలతలతో మా దేవుని చూడటానికి వీల్లేదు అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు చివరికి సాయకృష్ణ గారు వీళ్ళు ఏమంటున్నారు, ఈ లక్షణాలు మా దేవుడికే సరిపోతాయి, అసలు ఇంకే ప్రపంచంలో ఏ దేవుడికి సరిపోవని ఆయన అంటున్నారు. ఫస్ట్ మొదట లేవనటం ఎందుకు, తర్వాత మళ్ళీ ఉంటాయి అనటం ఎందుకు, తర్వాత సర్వవ్యాపకుడు అనే పదం గురించి ఆయన ఒప్పుకోలేదు, రాగద్వేషాలు అనే పదం గురించి ఈయన ఒప్పుకోలేదు, అవి అన్ని రికార్డెడ్ గా ఉన్నాయి, జనాలు వస్తున్నారు. అంటే మీ వాదన మీకే గందరగోళంగా ఉందని విషయం నేను చెప్పా, నేను కన్ఫ్యూజ్ అయ్యాను, నేను కన్ఫ్యూజన్ లో ఉన్నానని కాదు. తర్వాత ఒక వ్యక్తి పైన ప్రేమ, ఒక వ్యక్తి మీద, ఒక సమాజం మీద ప్రేమ ఉంటే అది పక్షపాతం అవుతుంది కదా, అంటే రాగద్వేషం రెండు పదాలు ఎందుకు చెప్పారని మళ్ళీ మళ్ళీ అది అడుగుతున్నారు. నేను ప్రేమ ఉంటే రాగం అవుతుంది, ద్వేషం ఉంటే రెండో పదం కదా అది, రాగము ద్వేషం రెండు వేరు వేరు పదాలుగా చెప్పాను, ఆయన కేవలం పక్షపాతాన్ని ఒకే పదాన్ని తీసుకుంటున్నారు, మరి ఎందుకని అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. తర్వాత ఆయన అన్నది ద్వేషమును ద్వేషించే ద్వేషం ఉంది అంటున్నాడు, అదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన ఏమంటారంటే బైబిల్ దేవుడు సుగుణాలు ఉన్నాయి, నీతిని ప్రేమిస్తాడు లేకపోతే దుర్నీతిని ద్వేషిస్తాడు, మరి ఆయనలో గుణాలు లేకుండా ఎట్లా ఉంటాయని అంటున్నారు. నిజంగా ధర్మాన్ని నీతిని ప్రేమించి అన్యాయాన్ని అక్రమాలను ద్వేషించేవాడైతే మనం తప్పు పట్టాల్సిన పని లేదు, కానీ నేను చెప్పిన రాగద్వేషాలని ఏ అర్థంలో చెప్పాను, ఒక వ్యక్తిని, ఒక జాతిని, ఒక సమాజాన్ని, నేను ఇస్రాయేల్ దేవుడిని, ఇస్రాయేల్ నా సొంత జనం, వాళ్ళు మాత్రమే నేను అనుకున్నాను, మిగిలిన వాళ్ళందరూ కొంచెం తక్కువ వాళ్ళు, అంటరాని వాళ్ళు అనే అర్థంలో బైబిల్ దేవుడు చెప్పాడు, మిగిలిన జాతిని చాలా హీనంగా చులకనగా తక్కువ చేసి చూశారు, అది పక్షపాతం అంటున్నా, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తేనే పక్షపాతం అనట్లా, అది అక్కడ క్లారిటీ కావాలి. అది బీబు గారికి చెప్పాల్సిన సమాధానం. తర్వాత మన కాలర్ అడిగిన ప్రశ్న సమాధానం చెప్పండి, 2 మినిట్స్ రీసెట్ చేస్తున్నాను. అట్లాగే, కానీ తర్వాత దేవుడు మీరు ఇలా ఉండాలి అని చెప్పి దేవుడు చెప్తాడు మనకి, కానీ దేవుడు అంటే ఇలా ఉండాలి అని చెప్పి మనం ఎట్లా డిసైడ్ చేస్తాం ఆయనకి, ఉల్టా రివర్స్ లో మనం దేవుడిని ఎట్లా డిసైడ్ చేస్తామని అంటున్నారు. నిజంగా ఆ బ్రదర్ చెప్పింది కరెక్టే, దేవుడు మనకు చెప్పాలి, డిసైడ్ చేయాలి మీరు ఇలా ఉండాలి అని చెప్పి, కానీ ఆ దేవుడు ఎవరు అనేదే ప్రశ్న ఇక్కడ. ఆ దేవుడు ఎవరు, బైబిల్లో ఉన్న దేవుడు దేవుడే అంటున్నారు, ఖురాన్ లో ఉన్న దేవుడు దేవుడే, మా దేవుడే అంటున్నారు, హిందువులు మా దేవుడు దేవుడే అంటున్నారు, ఆ దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఆ ఒక్కడే ఉన్న దేవుడు ఎవరు అన్నదే చూడటం కోసమే మనం ఈ చర్చ వేస్తున్నాం. ఇప్పుడు మీ దేవుడు, మీ దేవుడు, మా దేవుడే నిజమైన దేవుడు మీరు చెప్పుకుంటున్నారు, అది నిజమో కాదో చూస్తున్నాం అంతే. ఇప్పుడు ప్రతి మతంలో ఉన్న దేవుడు ఏ ప్రాతిపదికన అని అడుగుతున్నారు, ఏ ప్రాతిపదికన అయితే సామాన్యంగా మనకి సామాన్య విచక్షణ జ్ఞానం ఇచ్చాడు కదా భగవంతుడు, జ్ఞానం ఇచ్చాడు కదా, ఆ జ్ఞానంలో నుంచే ఇప్పుడు మనకి ఏ సంబంధమైన విషయాల్లో కూడా కొన్ని సంఘటనలు విన్నప్పుడు ఇది తప్పు చేశాడు, ఈ వ్యక్తి తప్పు చేశాడు, ఈ వ్యక్తి రైట్ చేశాడు అని చెప్పి ఒక తీర్పు, ఒక అభిప్రాయం మనకు కలుగుతుంది. ఎట్లా కలుగుతుంది మనకి అది, ఒక సామాన్య విచక్షణ జ్ఞానం మనకుంది, ఆ విచక్షణ జ్ఞానంలో నుంచి దేవుడు అంటే ఇట్లా ఉంటాడా ఉండడా అనే నాలెడ్జ్ నుంచి మనం ప్రశ్నిస్తున్నాం. లేదు మా దేవుడు అంటే ఇట్లా ఉండకూడదు, ఇలాగే ఉంటాడని చెప్పి మీరు చెప్పుకోండి, దానికి నాకే అభ్యంతరం లేదు, నాకు నా పని ఈజీ అయిపోతుంది. మా దేవుళ్ళు ఇట్లా ఉంటాయి, అన్ని లక్షణాలు ఇలాగే ఉంటాయి, ఆయన సర్వశక్తిమంతుడు కాదు, ఆయనకేం తెలియదు, సర్వజ్ఞుడు కాదు, సర్వయాపకుడు కాదు, ఆయన అన్ని రాగద్వేషాలు పక్షపాతం అన్నీ ఉంటాయని చెప్పుకోండి. మా దేవుడికి చావు పుట్టుకులు ఉన్నాయి, అయినా సరే మా దేవుడిని మేము విశ్వసిస్తామంటే మాకేం అభ్యంతరం లేదు, కాకపోతే ఆయనలో ఉన్న లక్షణాలు ఏంటనేది పరిశీలన ఈ పుస్తకం. ఓకే, హలో, హలో చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? హలో అన్న, నేను గుంటూరు నుంచి, నా పేరు రాము. చెప్పండి రాము.
అవి అక్కడ చూస్తున్న చర్చ నేను వింటున్నా చూస్తున్నాను. అయితే కరుణాకర్ గారు గారికి మధ్యలో జరుగుతున్న చర్చ ఏంటంటే దేవుడికి రాగద్వేషాలు గురించి చర్చ జరుగుతున్నప్పుడు రాగద్వేషాలు అనే దాని గురించి క్రైస్తవ ఒక్కరు సమాధానం ఇస్తూ బైబిల్ కోణంలో దాన్ని వివరిస్తున్నారు. ఆయన ప్రేమ ఉంది, ఆయన న్యాయమైన విధంగా ఆయన తన కోపాన్ని కూడా చూపిస్తాడు అని చెప్పి అది సరిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే రాగద్వేషాలు అనే విషయం మీద మాట్లాడేటప్పుడు అసలు ఇస్రాయేలీ అంటే ఇస్రాయేలీకి మాత్రమే దేవుడే ఉంది, మిగతా వాళ్ళని ఆయన ద్వేషిస్తున్నాడు అదే ప్రశ్న సూటిగా అడగండి. మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకండి, దయచేసి ప్రశ్న సూటిగా అడగండి. అడగండి, ఉన్నారా మీరు? ప్రశ్న సూటిగా అడుగుతారా? రైట్, సాయికృష్ణ గారు, సాయికృష్ణ గారి దగ్గరికి. సాయికృష్ణ గారు, ఇంతకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంతకు ఈ ఆరిటిని మీరు విశ్వసిస్తున్నారా, విశ్వసించట్లేదా? కాసేపేమో విశ్వసిస్తున్నామంటున్నారట, కాసేపేమో మేము విశ్వసించమంటున్నారట. మీరు ఇంతకు ఈ ఆరిట్లో ఎన్ని విశ్వసిస్తారు, ఎన్ని విశ్వసించరు? పోనీ ఇవి అన్నీ విశ్వసిస్తాము అని అంటే మీరు మాత్రమే విశ్వసిస్తారని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి, మీకు 2 నిమిషాల సమయం. మంచి ప్రశ్న అండి ఇది. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. నేను ఏం చెప్తున్నానంటే స్పష్టంగా ప్రాతిపదికను అడుగుతూ ఏ ప్రాతిపదిక మీద ఈ 6 లక్షణాలతో వచ్చారు, ఏ ప్రాతిపదిక మీద అందరూ దీన్ని అంగీకరిస్తున్నారు అనేటువంటిది అడుగుతూ నేనేమన్నానంటే, ఈ వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే, ఈ లక్షణాలని కనుక ప్రాపర్ గా అర్థం చేసుకుంటే ఇవి బైబుల్ దేవుడికి మాత్రమే సరిపోతాయి అని చెప్పాను. ఓకే, ఎందుకంటే సర్వవ్యాపకుడు, సర్వవ్యామి అనేటువంటి పదానికే ఒకే పదం ఉపయోగించినా సరే హిందువులు దాన్ని ఒక రకంగా అర్థం చేసుకుంటారు, క్రైస్తవులు ఇంకొక రకంగా అర్థం చేసుకుంటారు అనేటువంటిది నేను చాలా స్పష్టంగా చెప్పాను. అందుకనే నేను ఎందుకు వీటిని లేవనెత్తాల్సి వచ్చిందంటే, పదాలు చాలా సార్లు మనం ఒకే పదాలను ఉపయోగిస్తాం కానీ దాని అర్థాలు మన మనసుల్లో వేరే వేరే ఉంటాయి. అందుకని నేనేం చెప్తున్నానంటే ఈ పదాలని కనుక ప్రాపర్ గా అర్థం చేసుకుంటే క్రైస్తవ దేవునికి కరెక్ట్ గా పొసుగుతాయి అని అనేటువంటి విషయాన్ని నేను చెప్పాను. ఓకే, సో ఎక్కడ నేను వీటిని ఎక్కడ డినై చేసినట్టుగా నేను ఎక్కడ లేదు. ఒకసారి మనం ముందుకు వెళ్ళి రికార్డింగ్ చూసుకున్నా సరే అర్థమవుతుంది జనాలు. ఓకే, ఆ తర్వాత ఇంకొకటి, నేను ఎందుకు యాక్చువల్ గా ఈ మెథడాలజీని తీసుకొస్తున్నా, ప్రాతిపదికను అడగాల్సినటువంటి అవసరం ఏంటి అని కరుణాకర్ గారు అనొచ్చు. ఎందుకు అడుగుతున్నానంటే ఈ మెథడాలజీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే తప్పుడు మెథడాలజీ కనుక వెళ్తే తప్పుడు రిజల్ట్స్కి వస్తాయి. ఓకే, అయితే ప్రవీణ్ గారు దయచేసి నాకు ఒక్క మినిట్ ఇవ్వండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. చెప్పండి చెప్పండి చెప్పండి. సో ఇప్పుడు ఉదాహరణకి కరుణాకర్ గారు ఏమన్నారంటే ఒకదాంట్లో నుంచి తెలుగు బైబుల్ ఇంగ్లీష్ బైబుల్లో నుంచి వచ్చిందా లేదా మనం తేల్చేసేయటానికి అసలు పదాలు తీసుకురండి, హీబ్రూలో ఉన్నటువంటి నేమ్స్ ఎట్లా ఉన్నాయి, తెలుగులో ఉన్న నేమ్స్ ఎట్లా ఉన్నాయి, హిందీలో తెలుగు తర్వాత ఇంగ్లీష్ లో ఉన్నటువంటి నేమ్స్ ఎట్లా ఉన్నాయి, వీటిని చూస్తే మనకు తేలిపోతుంది కదా అంటున్నారు. కానీ అది కరెక్ట్ విధానం కాదు. ఎందుకంటే ఇప్పుడు కన్నడలో తెలుగులో రెండిట్లో పేర్లు ఒకే రకంగా ఉన్నంత మాత్రాన తెలుగు కన్నడ నుంచి వచ్చింది కాదు, కన్నడ తెలుగు నుంచి వచ్చింది కాదు. ఓకే, సో నేమ్స్ సిమిలర్ గా ఉన్నంత మాత్రాన ఒక భాషలో నుంచి ఇంకో భాషలోకి తర్జుమా చేసామని చెప్పకూడదు ఎప్పుడు కూడా. దట్ ఈస్ నాట్ రైట్ మెథడాలజీ. ఓకే, రైట్ మెథడాలజీకి అందుకనే నేను పాజిటివ్ ఎవిడెన్స్ ఇచ్చాను. పాజిటివ్ ఎవిడెన్స్ ఏమిచ్చాను, తెలుగు బైబుల్లోనే మొట్టమొదటి పేజీలోనే ఆదిమ హెబ్రీ గ్రీకు భాష నుంచి తర్జుమా చేయబడింది అని రాయబడింది. ఆ తర్వాత నేను విలియం కేరీ గారి గురించి, శరంపూర్ ట్రనైట్ గురించి, శరంపూర్ ముగ్గురు కలిసి ట్రాన్స్లేట్ చేసిన వాటి గురించి చెప్పాను. కరుణాకర్ గారి పుస్తకం రాసినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన పాజిటివ్ ఎవిడెన్స్ ఇవ్వడానికి బద్దులై ఉన్నారు. ఎందుకు, ఇంగ్లీష్ భాషలో నుంచి తెలుగు తర్జుమా చేయబడింది అని నేను నా పుస్తకంలో రాయటానికి కారణం ఇది అని ఎవరు అడిగినా సరే, ఎక్కడ అడిగినా సరే చెప్పబద్దులై ఉన్నారు. ఎందుకు, స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆయన డిఫెండ్ చేసుకోవాలి ఎక్కడైనా సరే, అది పుస్తక రూపంలో రాశారు కాబట్టి. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నన్ను ఎవరైనా ఎక్కడైనా అడిగినప్పుడు నేను తర్వాత వచ్చే మీటింగ్ కి నేను ఎవిడెన్స్ తీసుకొస్తానంటానికి లేదు, ఎందుకంటే నేను ఇలా రాయటానికి కారణం ఇది అని నేను చెప్పగలగాలి ఎప్పుడైనా సరే, ఎందుకు పుస్తక రూపంలో పెట్టాను కాబట్టి. అది నేను చెప్పదలుచుకుంది. రైట్, థ్యాంక్ యూ అండి. టోటల్ గా నేను మీకు 3 నిమిషాలు ఇచ్చాను, కరుణాకర్ గారికి కూడా 3 నిమిషాలు ఇస్తాను. ఎస్ కరుణాకర్ గారు, ఇప్పుడు స్పష్టంగా చెప్పారు ఏది, ఈ 6 లక్షణాలు కూడా మా దేవుడికే సరిపోతాయి, ఇంకే దేవుడికి సరిపోవు. ఈ స్పష్టత మొదటి నుంచి ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మొదట్లో ఆయన ఏం చెప్పారు, ఈ సర్వవ్యాపకుడు అనే దాన్ని మేము ఒప్పుకోము, అంటే మా దేవుడు సర్వవ్యాపి కాదు,
అంటే ఆ సర్వయాత్రికేనేదని ముస్లింలు ఒప్పుకోరన్నారు. ముస్లింలు ఒప్పుకోరన్నా అట్లా క్రైస్తవులు కూడా దాన్ని వేరే రకంగా అన్వయం చేసుకుంటారు. సర్వయాత్రికుడు హిందువులు అనుకున్నట్లుగా కాకుండా వేరే సర్వయాత్రికుడు అంటే అన్ని చోట్ల ఉంటాడని, అంతటా విస్తరించి ఉన్నాడని కాదు, అంతటా ఆయన పరిధిలో ఉందని, అంతటా ఆయన పరిధిలో ఉందని అన్వయం చేసుకుంటారు, అలా అర్థం చెప్పుకుంటారు తప్ప అంతటా విస్తరించి ఉన్నాడు అనే అర్థంలో మేము తీసుకోము అనేది ఆయన చెప్పారు. అట్లాగే రాగద్వేషాలు పక్షపాతం అనేది మా దేవుళ్ళు లేకుండా ఎట్లా ఉంటాయి అనేది బీబో గారు చెప్తూ వస్తున్నారు. కానీ మళ్ళీ చివరికి వచ్చేసరికి ఈ లక్షణాలు మా దేవుడికే సరిపోతాయి, ఇంకా ప్రపంచంలో ఏ దేవుడికి కూడా సరిపోవు అనే స్టేట్మెంట్ దగ్గరకు వచ్చేసారు ఆయన. మరి అవి వైరుధ్యాలు అవుతాయి ఏమవుతాయి వాళ్ళే పరిశీలన చేసుకోవాలి. ఇకపోతే మరి ఈ లక్షణాలు బైబిల్లో దేవుడికి ఉన్నాయా లేవా, లేకపోతే ప్రచారకుల ప్రచారంలో మాత్రమే ఉంటాయా, నిజంగా బైబిల్లో దేవుడికి ఉంటాయా అని పరిశీలించవలసినటువంటి అవసరం ఉందా లేదా, ఇది నా ప్రశ్న. పరిశీలించడం అవసరం ఉంది అని పదే పదే చెప్తున్నా, ఎందుకంటే మీరు కూడా మా దేవుడి దగ్గర రావాలి, మా దేవ మా బైబిల్ని నమ్ముకోవాలని అంటున్నారు కనుక నిజంగా అట్లా పరిశీలించవలసిన అవసరం ఉంది, ఇది స్పష్టంగా ఉంది. ఇకపోతే ఎక్కడ వాటిని వ్యతిరేకించడం అనేది కాంట్రాడిక్ట్ చేసుకున్నారు. తర్వాత పేర్లు సిమిలర్గా ఉన్నంత మాత్రాన, ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో మాథ్యూ అని ఉంది, తెలుగులో మత్తయ్య అని ఉంది, అట్లా పేర్లు సిమిలర్గా ఉన్నంత మాత్రాన తర్జుమా అయినట్టు కాదు అని అంటున్నారు. మరి అంటే పేర్లు మాత్రం ఇంగ్లీష్ బైబిల్లో నుంచి తీసుకుని టెక్స్ట్ మాత్రం హిబ్రూ బైబిల్ నుంచి తీసుకున్నారా, అట్లా ఏమన్నా అవకాశం ఉందా, అది ఆ విషయం చెప్పదలుచుకున్నారా, నాకేం అర్థం కావట్లేదు. అది పాజిటివ్ ఎవిడెన్స్ ఇవ్వలేదు ఇవ్వలేదు పదే పదే. అంటే అసలు నేను ప్రధానంగా ఇక్కడ బైబిల్ దేవుడు క్యారెక్టర్ గురించి రాశా, బైబిల్ దేవుడు నిజ స్వరూప స్వభావాలు ఈ పుస్తకం టైటిల్. కానీ వీళ్ళు ఒక రెండు విషయాలు, ఇప్పుడు దాదాపు మూడు ఎపిసోడ్లలో కూడా ప్రధానంగా ఇంగ్లీష్ బైబిల్ నుంచి తర్జుమా అయిందా లేదా, లేకపోతే బైబిల్ హిబ్రూ బైబిల్లో పేరేముంది, ఈ రెండు విషయాల దగ్గరే ఆగిపోయారు తప్ప ఎక్కువ లోతుగా డిస్కషన్లకు వెళ్ళట్లేదు. దానికి సంబంధించి ఆధారపు నేను ఇస్తున్నాను, ఇచ్చాను ఆల్రెడీ. మార్టిన్ లూథర్ అనే వ్యక్తి దగ్గర నుంచి ప్రొటెస్టిజం వచ్చింది, ఆ తర్వాత కింగ్ జేమ్స్ అనే ఇంగ్లాండ్ రాజు స్కాలర్స్ వచ్చిబట్టి ప్రొటెస్టెంట్ బైబిల్ రాయించడనే చరిత్ర ఉంది, అక్కడి నుంచి ప్రొటెస్టెంట్ బైబిల్స్ అనువాదం అయ్యాయని చెప్పి ఒక చరిత్ర, అది నేను చెప్తున్నా. లేదు మీరు చెప్పే చరిత్ర తప్పు, ఇది అసలు చరిత్ర అంటున్నారు. సరే మీరు చెప్పే చరిత్ర మీరు తీసుకురండి, నేను చెప్పే చరిత్ర నేను తీసుకొస్తాను, రెండు కూర్చోబెట్టి మాట్లాడదాం అది అంటున్నాను నేను, అది నేను చెప్పదలుచుకున్న విషయం. రైట్ బిబి గారు, కాల్ ఉందండి ఏదన్నా? ఎస్ కాల్, హలో హలో ఎస్ చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి? హలో, నా పేరు కళ్యాణ్ అండి, నేను యూఎస్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి కళ్యాణ్ గారు. నా క్వశ్చన్ కర్ణాకర్ గారు, నేను మిమ్మల్ని అడుగుతాను. అడగండి. అడగండి. సో ఆయన ఇందాక కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాను, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో, క్యారెక్టర్ సర్వసార్లు మాట్లాడారు అనేది ప్రస్తావించింది. సో బేసిక్ గా నా క్వశ్చన్ ఏంటంటే, ఐ థింక్ హీ యూజింగ్ ద వర్డ్స్, అంటే సాయి గారు చెప్పేది కానీ బీబు గారు చెప్పేది అంటే దాని డెఫినేషన్ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ లో వేరు అనేది చెప్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తమిళ అతన్ని ఒక తెలుగు అతన్ని కూర్చోబెట్టి నల్ల అని అన్నానంటే తెలుగు అతనికి అది నల్ల రంగు అనేది అర్థం అవుతుంది, తమిళ అతనికి మంచి అదే నల్ల అంటే మంచి అనేది ఆయనకు అర్థం అవుతుంది. సో పదాలు పెట్టేసి డెఫినేషన్ డిఫరెంట్ ఉన్నాయి అని చెప్తుంటే, నాకు ఆల్రెడీ ముగ్గురు ప్రత్యర్థులు ఉన్నారండి, మీరు ఇప్పుడు నాలుగో ప్రత్యర్థి అవసరం లేదు అక్కడ. మీరు ప్రశ్న కళ్యాణ్ గారు దయచేసి ప్రశ్న అడుగుతారా ప్లీజ్, ప్రశ్న అడగండి కళ్యాణ్ గారు ఉన్నారా, మీరు లాయర్ అవుతారా, దయచేసి ప్రశ్న అడగండి కళ్యాణ్ గారు. దేవుడు ఇజ్రాయేల్ ద్వారా రివీల్ చేసుకుని అల్టిమేట్ గా సర్వజనులకి రక్షణ తీసుకొచ్చాడు, అది థ్రెడ్ అక్కడ కంప్లీట్ అయింది. సో థ్రెడ్ కంప్లీట్ అయిన కంప్లీట్ థ్రెడ్ తీసుకోకుండా అన్న సగం ఉడుగుతున్నప్పుడు మధ్యలో తీసుకుని ఇజ్రాయేల్ దేవుడు అన్నాడు కాబట్టి అన్నిటి దేవుడు కాదు అనేది ఎలా ప్రూవ్ చేయగలరు? థ్రెడ్ కంప్లీట్ రైట్, అర్థమైందండి. సో కరుణాకర్ గారికి నేను ముందు ఇస్తాను, ఆ తర్వాత మీ దగ్గరకు వస్తాను బిబు గారు, ఓకేనా మీకు అది? ఎందుకంటే చిన్న ప్రశ్నే కదా. సరే సరే, సో కరుణాకర్ గారికి ముందు ఇస్తాను. కరుణాకర్ గారు ప్రశ్న ఒకసారి రిపీట్. ప్రశ్న ఏంటంటే, మొత్తం సమగ్రంగా బైబిల్లో ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకోకుండా మధ్యలోనే తీసుకుని ఇజ్రాయేల్కి మాత్రమే దేవుడు అంటాం, ఎంత మాత్రం సమంజసం? దీనికి ఆల్రెడీ ఇంత ముందు ఎపిసోడ్లో కూడా చెప్పాను, సమగ్రంగా ఓవరాల్ గా బైబిల్లో చూస్తే రెండు రకాల వాదనలు ఉన్నాయి. ఏది ఇస్రాయేలీ దేవుడు అని చెప్పుకుంది, అట్లాగే నేను అందరికీ దేవుడు అని చెప్పుకున్న వాక్యాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే రెండు ఉన్నప్పుడు ఏదో ఒకటి మాత్రం నిజమైనా అవకాశం ఉంది. ఏది నిజమని పరిశీలిస్తే ఈ వాదన ఎక్కువ బలంగా కనపడుతుంది. కొన్ని వందల సార్లు నేను ఇస్రాయేలీ దేవుడిని ఇస్రాయేలీ దేవుడిని అని చెప్పుకున్నాడు. ఏదో ఒకటి రెండు సందర్భాల్లో మాత్రం నేను అందరికీ దేవుడు కదా, అంతటా ఉన్నవాడు కదా అంటూ చెప్పుకున్నాడు. అయితే ఈ వాదన బలంగా ఉన్న వాదన వదిలేసి బలహీనంగా ఉన్న వాదన ఎందుకు తీసుకోవాలి? ఇది బైబిల్ చెప్తుంది కదా, నేను కల్పించి నేను పుట్టించింది నేను రాసింది కాదు కదా, ఇది కూడా బైబిల్లోనే ఉంది కదా, చాలా బలంగా ఉంది కదా, నేను అది తీసుకున్నాను కాబట్టి దాన్ని అది ఎట్లా తప్పవుతుంది మీరు చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, ఇందులో ఇప్పుడు ప్రతి మత గ్రంథంలో ప్రతి దేవుడు కూడా నేను అందరికీ దేవుడు అనే చెప్పుకుంటాడు,
అది చెప్పుకుంది ఎంతవరకు నిజమని పరిశీలన చేయాలి. ఇప్పుడు బైబిల్లో దేవుడిని ఒక స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రం అందరికి దేవుడు అయిపోడు, అది నిజమా కాదా అని పరిశీలన చేస్తాం. ప్రతి మత గ్రంథంలో ఏది ఏ స్థాయి దేవుడిని తీసుకున్నా కూడా ఆ సర్వవ్యాపకి అన్నపిండ బ్రహ్మాండ నాయకుడు అంటే చాలా వివరణలు ఉంటాయి, చాలా విస్తృతమైనటువంటి వర్ణనలు ఉంటాయి. కానీ అవి ఎంతవరకు నిజం సత్య పరీక్ష నిలబడతాయా లేదా అన్నదే మన చర్చ ఇక్కడ. కానీ ఇక్కడ బైబిల్ దేవుడికి వచ్చేసరికి అసలు చెప్పుకునేటటువంటి ఆ విషయాల మనస్తత్వం కూడా ఆయనకి లేదు, ఆయన చెప్పుకోవడంలోనే ఫెయిల్ అయ్యాడు. అసలు చెప్పుకుంటే నిజంగా అవునా కాదో పరిశీలన చేయడం రెండో స్టెప్ అది. అసలు మొదటి స్టెప్ లోనే ఆయనకు ఒక పరిమితి, ఒక లిమిటెడ్ మైండ్ తో నేను ఒక జాతికి మాత్రమే దేవుడు అని చెప్పుకున్నవాడు, అసలు అందరికి దేవుడు అని ఎట్లా మనం పరిగణలోకి తీసుకోవాలి? ఇది నా ప్రశ్న. రైట్ బీబీ గారు. సో యాక్చువల్లీ ప్రవీణ్ గారు, ఈ రాగద్వేషాలు తర్వాత ఈ మిగతా లక్షణాలు కూడా ఏవైతే ఉన్నాయో దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము అని అంటే, దీన్ని అందరూ ఆమోదిస్తున్నారు అని చెప్పినందుకు అందరూ ఒకే భావంలో దాన్ని ఆమోదించట్లేదు, అందరికీ దానికి వేరు వేరు నిర్వచనాలు ఉన్నాయి. సో మా నిర్వచనంలో అంటే ఇప్పుడు అన్ని మతస్థులు ఒకే నిర్వచనంతో దీన్ని ఆలోచిస్తే అప్పుడు బైబిల్ దేవునికి దాన్ని కులమానంగా వాడచ్చు, కానీ వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి ఒక స్టాండర్డ్ గా దాన్ని తీసుకుని దాన్ని అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నారు రాగద్వేషాలు అన్నది ఆయన మనసులో నెగటివ్ పిక్చర్ మాత్రమే ఉంది దాని గురించి, ఎందుకంటే రాగద్వేషాలు అంటే ఆయన దానికి డెఫినేషన్స్ లో చేంజెస్ ఉన్నాయన్నది మీ వాదన. కానీ సాయి గారు ఇవి అయితే గీతే మా దేవునికి అవుతాయి కానీ మిగిలిన ఏ దేవునికి కావని కూడా అంటున్నారు. అది మా డెఫినేషన్స్ లో, అందుకే డెఫినేషన్స్ లో తేడా ఉన్నాయి కాబట్టి దాన్ని ఒక స్టాండర్డ్ గా తీసుకోకూడదు అని అంటున్నాము. సో ఆయన తీసుకున్నటువంటి కులమానంలోనే తప్పు ఉంది అని చెప్తున్నాము. ఓకే, దట్ ఈస్ అవర్ హోల్ ఆర్గ్యుమెంట్. అది ఆయనకి అర్థం అయినా అవ్వకపోయినా ఆడియన్స్ కి క్లియర్ గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో తర్వాత ప్రశ్నలోకి వెళ్దాం. కొంచెం ముందుకెళ్తే యేసు అసలు దేవుడే కాదు అని అన్నారు ఆయన. యేసు అసలు దేవుడే కాదు, బైబిల్ ప్రకారం చూస్తే అసలు యేసు దేవుడని లేదు అని అన్నారు. యేసు దేవుడని లేదు అని అన్నారు. మీరు టేప్ రివైండ్ చేసుకుని చూడొచ్చు చాలా స్పష్టంగా ఎన్ని వచనాలు చూపించమంటారు యేసు దేవుడు అని. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. అది యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడని సందర్భంలో అందరికీ తెలుసు. అట్లాగే యేసుక్రీస్తుని సంబోధిస్తూ తోమా నా ప్రభు నా దేవా అన్నాడు యోహాను సువార్త 20:28. అలాగే మొదటి తిమోతి పత్రికలో తీతుకు రాసిన పత్రికలో 2:13 మహాదేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు అని అన్నారు. ఓకే, అలాగే మొదటి యోహాను పత్రిక 5:20 కూడా ఈయనే నిజమైన దేవుడు నిత్య జీవము అన్నటువంటి మాట రాయబడింది యేసుక్రీస్తుని గురించి ఉద్దేశిస్తూ. సో చాలా సందర్భాల్లో అంటే రోమీలకు రాసిన పత్రిక 9:4-5 ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని యేసుక్రీస్తుని గురించి సంబోధించి రాయబడింది. సో చాలా వచనాల్లో యేసుక్రీస్తు దేవుడు అని చాలా స్పష్టంగా రాయబడి ఉంటే బైబిల్ని తప్పుగా చిత్రీకరిస్తూ అసలు యేసు దేవుడు కాదని ఎలా అన్నారు? థ్యాంక్స్ అండి. యా, హలో, ఎక్కడి నుంచి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో ప్రవీణ్ గారు, నేను విశ్వాస నా పేరు, నేను యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాను, ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. చెప్పండి. నా ప్రశ్న ఏంటంటే, మొట్టమొదటి కరుణాకర్ గారు ఇజ్రాయెల్ దేవుడు అని చెప్తున్నాడు, అందుబట్టి ఆయన రాగద్వేషాలు ఉన్నాయని అనాలి అని అన్న దాని మీద మాట్లాడుతున్నారు కదా. ఇజ్రాయెల్ దేవుడు అని చెప్పుకుని ఇజ్రాయెల్ని మరి దేవుడు ఎంత వాళ్ళని ఎన్నో సార్లు మరి శిక్షించినట్టు, మరి ఎన్నో సార్లు వేరే దేశాలకి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయినట్టుగా బైబిల్లోనే ఉన్నాయి కదండి. ఆ బైబిల్ ఆ విషయాలు కదా, అంటే ఇజ్రాయెల్ దేవుడు అని చెప్పుకోవడం అంటే దాని అర్థం. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక ఇల్లు కట్టేటప్పుడు బిల్డర్ ఆ ఇళ్లలో చాలా ఇట్లు ఉంటాయి, ఒక ఇష్టం మొదట తీసుకుంటే ఇదే ఇష్టం ఎందుకు తీసుకున్నారని అడిగినట్టుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. యా, ముందు ఈ ప్రశ్నకు నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తాను, బిబు గారికి స్పందించవచ్చు. అట్లాగే స్టార్టా? యా, అయితే రాగద్వేషాలు అనే పదం గురించి ఎక్కువసార్లు ప్రస్తావిస్తూ వస్తున్నారు. రాగద్వేషాలని నేను నెగిటివ్గా చూస్తున్నాను అంటున్నారు. నేను అదే చెప్పాను, ద్వేషం అంటేనే నెగిటివ్ మీనింగ్, అది మళ్ళీ దాన్ని నెగిటివ్గా చూడటం కాదు. మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. అంటే మీరు ఇంతకుముందు అన్నారు కదా, దేశాన్ని ద్వేషించే ద్వేషం ఉంటే ద్వేషం కాదు. ఆ ద్వేషాన్ని ద్వేషించే ద్వేషం కాదు, జాతిని ద్వేషించే ద్వేషం బైబిల్ దేవుడికి ఉంది, అది నేను చెప్తుంది. ఒక జాతిని ప్రేమించడం, ఒక జాతిని ద్వేషించడం అది దేవుడికి ఉండాల్సిన లక్షణం కాదు. మీరు దుష్టత్వాన్ని ద్వేషిస్తానంటున్నారు, కానీ ఒక జాతిని ద్వేషిస్తానని అంటున్నాను నేను. అన్య జాతులను ద్వేషించాడు, ఇస్రాయేలు అనే జాతిని ప్రేమించాడు, ఇది రాగమో ద్వేషమో ఇవి ఉన్నాయంటున్నాను. మీరేంటి దుష్టత్వాన్ని ద్వేషిస్తాడు నీతిని ప్రేమిస్తాడు అలా కనపట్ల బైబిల్లో. ఇస్రాయేలు ఒక జాతిని ప్రేమించాడు, అన్ని జాతులను తక్కువగా హేళనగా చులకనగా చూశాడు, ఇవి రాగద్వేషాలు ఉండటం అని నేను అంటున్నా. అది కాదని మీరు రుజువు చేస్తే మనం మాట్లాడదాం. తర్వాత
యేసు దేవుడని ఎన్ని వాక్యాలు చూపించారు, యేసు దేవుడని లేదు అని చెప్పి అన్నారు. యేసు దేవుడని చూపించే వాక్యాలు ఎక్కడి నుంచి చూపించారైనా? యోహాను 1:1 ఆది యందు వాక్యమును వాక్యం దేవుడయ్యను. ఎవరు చెప్పారండి అది? యోహాను సువార్తి కూడా చెప్పాడు. తర్వాత తోమా నా దేవా నా ప్రభు అని తోమా చెప్పాడు అంట. తర్వాత పత్రికల్లో అంటే ఇవన్నీ ఎవరు చెప్పారు? యేసు శిష్యులు పౌలు చెప్పారు తప్ప బైబిల్ దేవుడు ఎక్కడైనా నేను దేవుణ్ణి నాతో పాటు ఇంకొక దేవుడు ఉన్నాడు యేసు అనే దేవుడు ఉన్నాడు ఎక్కడైనా చెప్పాడా? యేసు ఎక్కడైనా నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడా? యెహోవా చెప్పలేదు, యేసు చెప్పలా. వాళ్ళేం చెప్పారు? యెహోవా ఏం చెప్పాడు యెషయా 44:6 నేను మొదటి వాడును కడపటి వాడు, నేను తప్ప ఏ దేవుడు లేడు. చాలా క్లియర్ గా చెప్పాడు నాతో పాటు యేసు అనే దేవుడు కూడా ఉంటాడు. బైబిల్ దేవుడు చెప్పి యెహోవా చెప్పాడా అంటే మీరు యెహోవా చెప్పింది నమ్మాలా? ఈ తోమా చెప్పింది, ఇప్పుడు తోమా చెప్పిన దానికి నా దేవా నా ప్రభు అంత మాత్రం దేవుడు అయిపోతాడా? అట్లాగే పాత నిబంధనలో మోషేని నిన్ను ఫరువుగా దేవుడికి ఫరువుకి దేవుడిగా నియమించాను అంటాడు మోషేని. అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు అంటాడు, అంత మాత్రం నీ మోషే దేవుడు అయిపోతాడా? తోమా నా దేవా నా ప్రభు అంటే తన యొక్క ఆధిక్యతను అంగీకరిస్తున్నాడు, తన మీద అధికారిగా అంగీకరిస్తున్నాడు తప్ప అక్కడ నువ్వు దేవుడివి నువ్వు దేవుడిగా మేము అర్థం చేసుకున్నాము అని చెప్పలా. అట్లాగే పత్రికల్లో పౌలు రాసిన సందర్భాలు మీరు కోట్ చేస్తే నేను అదే క్రైస్తవుల దేవుడు పౌలు అని చాప్టర్ రాయడానికి కారణం అదే. యేసుని దేవుడి ఆయన ఏమంటున్నారంటే కాలర్ ఒక ఇల్లు కట్టేటప్పుడు మొదటి ఇటుకను పట్టుకున్నంత మాత్రాన మిగిలిన ఇటుకలన్నీ పట్టుకోడు అని కాదు కదా. మొదటగా ఎన్నుకున్నటువంటి ఇస్రాయిలీలను లీలకు నా పిల్లలు అన్నంత మాత్రాన మిగిలిన వారికి దేవుడు కాకుండా పోడు కదా. ఇది రాంగ్ ఎగ్జాంపుల్ అండి. ఇల్లు కట్టేటప్పుడు మొదటి ఇటుకు పట్టుకోవడం తర్వాత రెండో ఇటుకు పట్టుకోవడం కాదు, అసలు ఇల్లు కట్టిందే ఇస్రాయిలీలకి. ఈ ఇంట్లో ఇస్రాయిలీలకి మాత్రమే స్థానం ఉంది, మిగిలిన వాళ్ళకి స్థానం లేదని చెప్తున్నాడు ఆయన. ఇల్లు కట్టేటప్పుడు ఇటుకలు పట్టుకోవడం కాదు, ఈ ఇల్లు నేను ఇస్రాయిలీల కోసం కడుతున్నాను, దీంట్లో ఉండడం వాళ్ళే అర్హులు, మిగిలిన వాళ్ళు బయటకు పోండి అంటున్నాడు. అసలు బయటికి రా, బయట వాళ్ళు దీంట్లో రావడానికి అనర్హులు అంటున్నాడు. అది అక్కడ తీసుకోవాల్సింది. రైట్, సాయికృష్ణ గారు. సాయికృష్ణ గారు ఒక విషయం అండి. ఎందుకు ఇలాగ కరుణాకర్ గారు అంటూ ఏమన్నారంటే ఎక్కడ చూసినా సరే వీళ్ళు బైబిల్ ట్రాన్స్లేషన్ దగ్గర ఆగిపోతున్నారు, లేకపోతే ఆ నేమ్ చేంజెస్ దగ్గర ఆగిపోతున్నారు అంటున్నారు. ఎందుకు ఎందుకు వాటి గురించి స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాల్సి వస్తుందంటే, నేను చెప్పాను విధానం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. రీసెర్చ్ లో ఉన్నటువంటి నేను విధానం యొక్క ఇంపార్టెన్స్ ఏంటనే తెలుసు. ఒక తప్పుడు విధానాన్ని కనుక అవలంబిస్తే తప్పుడు రిజల్ట్స్ వస్తాయి రీసెర్చ్ లో, ఎక్కడైనా సరే, సైన్స్ లో తీసుకోనండి లేకపోతే లిటరేచర్ లో తీసుకోండి, ఎక్కడైనా సరే. సో కరుణాకర్ గారి యొక్క ఫౌండేషన్స్ ని, బేసిక్స్ ని, యాక్చువల్ గా పుస్తకం యొక్క మౌలిక విలువల గురించి మాట్లాడుతున్నాం, మూలాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాం. ఈ మూలాల్లో ఆయన కొన్ని ప్రీసపోజిషన్స్ ఉన్నాయి, ఆయన కొన్ని అపోహ అనొచ్చేమో, వాటిని గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. సో ఎందుకు వాటి గురించి మాట్లాడుతున్నాం అంటే దాని మీద కట్టినటువంటి కట్టడం అంతా కూడా అది ఎంత స్ట్రాంగ్ అర్థం చేసుకోవడానికి మూలాలు ఎంత స్ట్రాంగ్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి, దానికోసం మాట్లాడుతున్నాం. రెండోది అసలు యాక్చువల్ గా బిబు గారు బైబుల్లో ఉన్నటువంటి దేవుడికి రాగద్వేషాలు ఉన్నాయని కాదు చెప్తుంది. బిబు గారు చెప్తున్నది ఏంటంటే బైబుల్లో ఉన్నటువంటి దేవుడికి ఉన్నటువంటి లక్షణాలు మంచి లక్షణాలు, ఉదాహరణకి ప్రేమ, ఆ తర్వాత పరిశుద్ధమైనటువంటి దాన్ని కాపాడాలి అనేటువంటి ఆయనకున్నటువంటి జలసీ. జలసీ అంటే ఇంగ్లీష్ లో బై ద వే ఏంటంటే అసూయ మాత్రమే కాదు, ఎందుకంటే జలసీకి వేరే అర్థం ఏంటంటే ఏదైతే పవిత్రమైంది ఉందో ఆ పవిత్రమైంది కాపాడుకోవాలని కాపాడేటువంటి బాధ్యతని కూడా జలసీ అని ఇంగ్లీష్ లో మనం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చూసినప్పుడు వీ కెన్ ఫైండ్ ఇట్. మెరియం వెబ్స్టర్ లో కూడా చూడొచ్చు, తర్వాత ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా చూడొచ్చు దీన్ని. సో కింగ్ జేమ్స్ వర్షన్ లో జలస్ అని ఆ సెన్స్ లో ఉపయోగించారు. సో వాట్ బిబు గారు ఏం చెప్తున్నారంటే బేసికల్లీ కరుణాకర్ గారు మీరు అర్థం చేసుకున్నటువంటి దేవుని యొక్క లక్షణాలు అవి రాగద్వేషాల కిందకు రావు, మీరు వాటిని రాగద్వేషాల లాగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు కానీ అవి రాగద్వేషాల కిందకు రావు అని చెప్తున్నారు. మనం మాట్లాడుకోవచ్చు ఏంటంటే పక్షపాతం నిజంగా ఉందా లేదా, ఇజ్రాయేలీలకు మాత్రమే దేవుడు అని చెప్పుకున్నారా లేకపోతే అందరికీ దేవుడు అన్నాడా, కేవలం 2 సందర్భాల్లో మాత్రమే లేకపోతే 3 సందర్భాల్లో మాత్రమే కరుణాకర్ గారు చెప్పినట్టుగా 3 సందర్భాల్లో మాత్రమే దేవుడు అక్కడక్కడ చెప్పుకున్నాడా అందరికీ దేవుడు అని, లేకపోతే బైబుల్ మొత్తం కూడా అందరికీ దేవుడు అని చెప్పుకున్నాడా, ఇలాంటి వాటిలన్నింటినీ మనం ఖచ్చితంగా. కాకపోతే నేనేం చెప్తున్నాను ఇవన్నీ డిబేట్ చేసే ముందు అయితే ఇప్పుడు సాయికృష్ణ గారు మాట్లాడిన విషయాల్లో మనం పుస్తకం యొక్క మౌలిక విలువల గురించి మాట్లాడుతున్నాం అంటే ఏ బేసిస్ మీద ఈ పుస్తకం రాశారో అది మాట్లాడుతున్నాం. ఒకవేళ 1-2 విషయాలు అవి తప్పు అయితే కనుక మొత్తం పుస్తకం అంతా కూడా అన్వాల్యూడ్ అయిపోతుంది అనే అర్థంలో మాట్లాడుతున్నారు. పద్ధతి అది రీసెర్చ్ మెథడాలజీ. రీసెర్చ్ మెథడాలజీ అంటే ఇప్పుడు ఇందులో 2 ఉన్నాయండి, 1 చరిత్ర, 2 బైబిల్. 2 వేరువేరుగా చూడాలి. ఇప్పుడు ఉదాహరణకి బైబిల్లో మొదటి పేజీలో తప్పులు ఉన్నాయి కాబట్టి బైబిల్ అంతా తప్పులే ఉంటుందంటే కరెక్ట్ కాదు. 2 పేజీలో ఏముంటుందో చూడాలి, 3 పేజీలో ఏముంటుందో చూడాలి. అంటే ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే 1-2 ఏదో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి కనుక ఇక ఈ పుస్తకం అంతా అన్వాల్యూడ్ అనే ముద్ర వేసే ప్రయత్నం ఆయన దగ్గర నాకు కనపడుతుంది. తర్వాత బీబు గారు చెప్పిన ఉద్దేశం అది కాదు అని చెప్పి ఈయన ఉద్దేశాన్ని ఆయన చెప్తున్నారు.
అంటే వక్త ఉన్నారు ఆల్రెడీ, ఆయన అభిప్రాయం ఆయన చెప్తారు, ఈయన అభిప్రాయం ఆయన సమర్థించుకోవటం లేకపోతే అవసరం ఆయనకి ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు. అయితే రాగద్వేషాల కిందకి రావు, బీబు గారు చెప్తుంది ఏంటంటే రాగద్వేషాలు అంటే కరుణాకరు చెప్పేటటువంటి రాగద్వేషాలు కావు అవి, అవి వేరే రకమైన అర్థంలో చెప్తున్నారు అంటున్నారు. నేనేమంటున్నాను మొదటి నుంచి అదే చెప్తున్నాను, ఒక జాతిని ప్రేమించి ఒక జాతిని ద్వేషించడం అంటున్నాను నేను. ద్వితీయోపదేశకాండం 14:21లో సచిన దాన్ని మీరు తినకూడదు, మీ ఇంట్లో ఉన్న పరదేశికి దానికి ఇయ్యవచ్చు, వాడు దానిని తినవచ్చు లేదా అన్యునికి అమ్మవచ్చు. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనం, సచ్చిన దాన్ని మీరు తినకూడదు, అన్యులు తినవచ్చు అంటే వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు, వాళ్ళు తినవచ్చు. మీరు ప్రతిష్ఠిత జనం, నాకు ప్రతిష్ఠిత, నేను తెంచుకున్నాను మిమ్మల్ని. అలాగే ద్వితీయోపదేశకాండం 7:6లో సమస్త లోకంలో ఉన్న ప్రజలందరికంటే మిమ్మల్ని ఎక్కువగా నా సొంత జనంగా ఏర్పరచుకున్నాను అంటాడు. అట్లాగే అంటరానితనాన్ని కూడా పాటించారు ఇస్రాయేలీలు. మనకి అపోస్తల కార్యాలలోకి వెళ్తే అన్యులతో కలిసి భోజనం చేసినందుకు పేతురు మీద కోపడతారు వాళ్ళు, నువ్వు సున్నతులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తావా అని చెప్పి. అంటే వాళ్ళకి ఇతరులతో కలిసి భోజనం చేయడం, వాళ్ళని ముట్టుకోవడం కూడా యూదునికి ధర్మం కాదని చెప్పి అక్కడ ప్రస్తావన ఉంటుంది. యూదులు అనేవాళ్ళు వాళ్ళని ఒక్కొక్క గొప్ప జాతిగా భావించేటువంటి అహంకారం, అహంభావం యేసులో కూడా కనబడుతుంది. అన్ని జాతులు వాళ్ళని కుక్కలతో పోల్చిన సందర్భం కూడా కనబడుతుంది. ఇట్లా ఒక జాతి అహంకార భావన ఉంది వాళ్ళకి, దానికి కారణం బైబిల్ దేవుడు. ఓకే రైట్ బీబీ గారు, చివరి స్టేట్మెంట్స్ అండి, సమయం అయిపోయింది కాబట్టి 5 మినిట్స్ మీకు ఇస్తాను. 5 మినిట్స్లో మీరు చివరి స్టేట్మెంట్స్ ఇవ్వాలి. సారీ కానీ 7:30 అయిపోయింది చూస్తూ చూస్తూనే. ఓకే సో ఇందాక నేను మాట్లాడినటువంటి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పినటువంటి విషయానికి కరుణాకర్ గారు ఏమన్నారంటే, అదేంటి ఇది యోహన్ చెప్పినటువంటి మాట, లేకపోతే పలానా మత్తయ్య చెప్పినటువంటి మాట, లేకపోతే ఇంకొక రచయిత చెప్పినటువంటి మాట, వాళ్ళు రాసినటువంటి మాటలు ఇవి, దేవుడు ఎక్కడ కూడా చెప్పుకోలేదు కదా అని అంటున్నారు. పూర్తి బైబిల్ అంతా కూడా రచయితల చేతనే దేవుడు రాయించాడు. యేసుక్రీస్తు రాసినటువంటి ఇంకొక గ్రంథం ఏం లేదు. కాబట్టి యేసుక్రీస్తు అలా అన్నాడా అని అంటే, ఒకవేళ యేసుక్రీస్తు అన్నాడు అని కూడా ఈ రచయితలు చెప్తేనే మనకు తెలిసింది. కాబట్టి ఈ రచయితలు ఏదైతే చెప్తున్నారో దాన్ని ప్రమాణంగా తీసుకోవాలి, లేకపోతే వాళ్ళు యేసుక్రీస్తు ఇలా అన్నాడు అని చెప్పినటువంటి మాటను కూడా ఎందుకు ప్రమాణంగా తీసుకోవాలి? అది ఫస్ట్ ఆర్గ్యుమెంట్. ఓకే, రెండో విషయం ఏంటంటే, మరి యేసుక్రీస్తు ఎక్కడైనా తన దైవత్వాన్ని ప్రకటించుకున్నాడా అంటే, ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము 6-7 వచనాలు మీరు చదివినప్పుడు చాలా స్పష్టంగా, మీరు ఒకసారి చదువుతారా ప్రవీణ్ గారిది? 21వ అధ్యాయం 6-7 వచనాలు చాలా స్పష్టంగా యేసుక్రీస్తు తన దైవత్వాన్ని ప్రకటించుకున్నాడు అక్కడ. అయితే అది మీరు చదవండి, తీసి చదవండి. ఇంకా చాలా వచనాలు నేను చూపించవచ్చు కానీ సమయం ఎక్కువ లేదు కాబట్టి. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఆయన ఏం చేశారు అని అంటే, మరి ఇప్పుడు మోషేని ఫరూక్ అదేంటి సారీ అహరోన్ని మోషేకి అహరోన్కి అహరోన్కి దేవుడిగా చెప్పాడు. నేను చదువుతాను ముందు, మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైన నేనే ఆల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నాను, ఇప్పుడును వాని జీవ జలములు బుగ్గలోని జలములు నేను ఉచితముగా అనుగ్రహించును, జయించువాడు వీటిని స్వతంత్రించుకును, నేను అతనికి దేవుడనయుందును, అతడు నాకు కుమారుడై ఉండను. అది యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఆల్ఫా ఒమేగాని ఈ గ్రంథంలో తను తను పరిచయం చేసుకున్న ఏక వ్యక్తి, మీరు పరిశీలన చేసి చూడొచ్చు, అది యేసుక్రీస్తు మాత్రమే. ఓకే, ఓకేనా? దానికి డెఫినేషన్స్ ఉన్నాయి, మళ్ళీ టైం లేదు. అయితే మోషే అదేంటి అహరోన్కి దేవుడిగా ఉంటాడు, అహరోను ఫరోకి దేవుడిగా ఉంటాడు అని అంటే ప్రతినిధిగా ఉంటాడు అన్న భావంలో మాత్రమే చెప్పారు అక్కడ. కానీ దేవుని గుణలక్షణాలు మోషేలో ఉన్నాయని కాదు. కానీ యేసుక్రీస్తు యెహోవాకు మాత్రమే ఉన్నటువంటి గుణలక్షణాలు తనకు తాను ఆపాదించుకున్నాడు, చాలాసార్లు ఆపాదించుకున్నాడు. ఎలా అంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ఉంటే అక్కడ నేను ఉంటానన్నాడు. అది ఆయన సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తున్నటువంటి మాట. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో నేను వాళ్ళ దగ్గరకు వచ్చి నేను నా తండ్రి వారితో నివాసం ఉంటాను, వారిలో ఉంటాము అని అంటారు. అంటే ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా స్థలాల్లో ఉంటారు, అందరిలో ఏకకాలంలో ఎలా ఉండగలడు? ఆయన సర్వవ్యాపకుడు కాబట్టి ఉండగలడు. అలాగే ఆయన మనుష్యుని ఆంతర్యము నెరిగినటువంటి వాడు అనేటటువంటి మాట చెప్పబడింది. ఆయన సర్వజ్ఞ, అది యెహోవా గురించి చెప్పబడినటువంటి మాట పాత నిబంధనలో. అలా దేవుని లక్షణాలు యేసుక్రీస్తు తనకు తాను ఆపాదించుకుంటూ మాట్లాడాడు. అలా మోషేలో ఉన్నాయంటే లేదు. కాబట్టి రెండు వేరు వేరు భావాల్లో చెప్పబడినటువంటి మాట అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అలాగే యెహోవా నేను మాత్రమే దేవుడిని అని చెప్పుకున్నాడు పాత నిబంధనలో అన్నారు కరుణాకర్ గారు. అయితే యెహోవా అనేటటువంటి మాటని ఆయన ఎలా నిర్వచిస్తున్నారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అనేటటువంటి మాట ఉంది. అది ఫౌండేషన్ యాక్చువల్లీ ప్రతి డెఫినేషన్ కి కూడా దేవుని గురించి. ఎక్కడ ద్వితీయోపదేశకాండం 6:4లో అక్కడ అద్వితీయుడైన యెహోవా అనేటటువంటి మాటకి ఎఖాద్ అనేటటువంటి హీబ్రూ పదం వాడారు. అది
బహుళత్వంలో ఐక్యతను సూచించేటటువంటి మాట. అంటే ఒకరికంటే ఎక్కువ మంది వ్యక్తులకి యెహోవా అనేటటువంటి నామం ఆపాదించబడినటువంటి ఆధారాలు బైబిల్లో ఉన్నాయి. అంటే ఆ ఎక్కువ మందిలో ఎంతమంది అంటే సరిగ్గా ముగ్గురు వ్యక్తులకి యెహోవా అనేటటువంటి నామం ఆపాదించబడింది. దానికి ఉన్నటువంటి రుజువులను ఆయన పరిశీలన చేసుకోవచ్చు. నేను ఆర్గ్యుమెంట్ అని ముందు పెడుతున్నాను, ఆయన పరిశీలన చేసుకోవచ్చు. సో అందులో ఉన్నటువంటి ఆ రెండవ వ్యక్తిగా ఉన్నటువంటి యెహోవాయే, యెహోవా చేత పంపబడినటువంటి యెహోవా, ఆయన యేసుక్రీస్తు అన్నది క్రైస్తవ దృక్పథం. ఓకే, సో సమగ్రంగా బైబిల్ చదివితే ఆ కన్క్లూజన్ లోకి వస్తుంది. అది బైబిల్ దృక్పథం. క్రైస్తవులందరూ ఏకీభవించిన ఏకీభవించకపోయినా కాబట్టి ఆ ఎవిడెన్స్ ల ఆధారంగా మనం యేసుక్రీస్తు దేవుడు అని కన్క్లూజన్కి వస్తున్నాము. యెహోవా మాత్రమే దేవుడు అన్నదానికి ఈ యేసుక్రీస్తు దేవుడు అని చెప్తున్నటువంటి దానికి ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేదు. ఓకే ఓకే, సో ఇది క్రిస్టియన్ థియాలజీని సమగ్రంగా అర్థం చేసుకుని రావాల్సినటువంటి కన్క్లూజన్. కానీ ఆయన జస్ట్ పైపైన ఒక్కొక్క వచనాన్ని తీసుకుని దాన్ని సమగ్రంగా ఆలోచించకుండా కన్క్లూడ్ చేశారు. సో మళ్ళీ నేను అదే క్వశ్చన్ అడుగుతున్నాను, దాన్ని ఆయన వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? యేసుక్రీస్తు బైబిల్లో దేవుడుగా ఎక్కడ కనబడట్లేదు అని చెప్పినటువంటి మాటను ఆయన వెనక్కి తీసుకుంటారా? యెహోవా మాత్రమే దేవుడు అన్నటువంటి మాటలకి నిర్వచనం ఆయన అర్థం చేసుకోకుండా రాశారు అనేటటువంటి మాట ఆయన ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? దట్ ఈస్ మై క్వశ్చన్. తర్వాత రాగద్వేషాలని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, నెగిటివ్గా అర్థం చేసుకున్నాను పదే పదే చెప్తున్నారు. అయితే ఇందాక చెప్పినటువంటి మాట నేను చెప్పాలనుకున్నాను ఇందాక. సో ఈ రాగద్వేషాలు అనేటటువంటి మాటకి రెండు పదాలు ఉన్నాయి కదా, రాగద్వేషం అని రెండు వాడుతున్నాను నేను. దాన్ని పట్టుకుని పక్షపాతం అని ఒక వచనంతో ఒక మాటతో నిర్వచిస్తారేంటి అని ఇందాక అడిగారు ఆయన. సో అది ఆయనకున్నటువంటి భాషా పరిజ్ఞానం కావచ్చు. కాకపోతే రాగము అంటే ప్రేమ, అంటే ఒక వ్యక్తి పైన అకారణంగా ప్రేమ ఉంటే అది అది పక్షపాతం అవుతుంది. అలాగే ద్వేషం అంటే ఒక వ్యక్తి పైన అకారణంగా ద్వేషం ఉంటే అది కూడా పక్షపాతమే అవుతుంది. సో ఒకే రెండు పదాలను వివరించడానికి లేదా రెండు భావాలను వివరించడానికి ఒకే పదంలో చెప్పకూడదా? ద్వేషం అనేటటువంటి మాటలో అదండి పక్షపాతం అనేటటువంటి మాటలో ఈ రెండు భావాలు రాకూడదా? సో ఆ ఆర్గ్యుమెంట్ ఏంటో అర్థం కాలేదు నాకు. సో ఇలా అంటే చాలా మేము చెప్తున్నటువంటి మాట ఒకటవుతే దాన్ని ఇంకొకలాగా అర్థం చేసుకుని ఆయన వేరే విధంగా దాన్ని తప్పుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం ఈ డిబేట్ అంతట్లో చేశారు. నిదానంగా ఆయన కూడా ఆలోచించుకోవచ్చు, తర్వాత వీక్షకులు కూడా చూసి అర్థం చేసుకుంటారని మనం చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా స్పష్టంగా ఈ మా ఆర్గ్యుమెంట్స్ మేము ఓకే యా థ్యాంక్ యూ అండి. యా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. యా కర్ణాకర్ గారు 5 మినిట్స్ అండి. అవును, అయితే బైబిల్ అంతా కూడా రచయితలే రచించారు, యేసు చెప్తున్న మాటలు కూడా వాళ్ళే రచించారు, కనుక వాళ్ళు చెప్పింది అట్లా ప్రమాణం కాదు అంటున్నారు. నేను చెప్పేది అదే, బైబిల్ రచయితలు చెప్పిందే నేను చెప్తున్నా కదా, నేను బయట నుంచి తీసుకురాలా, యెహోవా ఇట్లా చెప్పాడు అని బైబిల్ రచయితలే రాశారు, దాన్ని మీరు ఎందుకు తీసుకోవట్లేదు? దానికి విరుద్ధంగా ఉన్న ఇంక వేరే వాక్యాన్ని తీసుకొచ్చి మీరు దీన్ని తీసుకోవాలంటే మీరు ఈ తప్పని ఒప్పుకుంటారా? దీన్ని బైబిల్ నుంచి తీసేస్తారా? యెహోవా నేను ఒక్కనే దేవుని అని చెప్పుకున్నాడు, నేను మొదటి వాడిని కడపటి వాడిని, నేను తప్ప వేరే దేవుడు లేడు అంటాడు Yeshaya 44:6. మరి దానికి విరుద్ధంగా వేరే వాక్యాన్ని తీసుకొచ్చి మీరు దీన్ని నమ్మాలంటే ఇది తప్పని, ఇది బైబిల్లో ఉండకూడని వాక్యం అని మీరు ఒప్పుకుంటున్నారా? అదొకటి నా ప్రశ్న. తర్వాత ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, యెహోవాకి మాత్రమే ఉండే లక్షణాలు తనలో ఉన్నాయని యేసు చెప్పుకున్నాడు అన్నారు. ఇది నాకు చాలా అడ్వాంటేజ్ అండి. ఇప్పుడు నేను అయితే ఈ బైబిల్లో బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు అనే పుస్తకంలో నేను యేసుని పెట్టుకోవచ్చు, యెహోవా ప్లేస్ నేను యేసుని పెట్టుకుని ఇవి యేసు లక్షణాన్ని శుభ్రంగా నేను ప్రచారం చేసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ నాకు ఆయన ఇస్తున్నారు కాబట్టి రేపు ఎప్పుడైనా సరే నేను జనాల్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే నా స్పీచ్ల్లో ఎప్పుడైనా సరే ఇవన్నీ చేసింది యేసు, యెహోవా కాదు, యేసు చేసిన పనులు ఇవన్నీ, కాబట్టి యేసు దయామయుడు ప్రేమమయుడు మీరు చెప్తున్నాడు కలర్ అంతా కూడా తప్పు అని చెప్పి నేను చెప్పడానికి ఒక పెద్ద అవకాశాన్ని ఇచ్చారు ఆయన నాకు. తర్వాత యెహోవాకి మాత్రమే ఉండే లక్షణం చెప్పు అంటే ఈయన ఏం చెప్తున్నారు, ప్రధానంగా మోషే కన్నా కూడా అధికుడు అని చెప్తున్నారు యేసు. మోషే కన్నా అధికుడు అయ్యి ఉండొచ్చు కానీ దేవుడు కాదు కదా, మోషేలో లేని లక్షణాలు యేసులో ఉన్నాయంటున్నారు. మోషే కన్నా అధికుడు అయ్యి ఉండొచ్చు కానీ దేవుడు కాదు, దేవుడు అవడానికి అవకాశం లేదు. ఎందుకంటే యెహోవా ఒప్పుకోడు దానికి యేసు కూడా ఒప్పుకోడు. యేసు ఎప్పుడైనా సరే ఏం చెప్పుకున్నాడు, నేను తండ్రి పంపితే వచ్చిన వాడు, నా అంతటి నేను వచ్చిన వాడు కాదు అంటున్నాడు. ఈయనేమంటారు, యెహోవానే యెహోవాను పంపించాడు. ఎట్లా ఉంది, ఎక్కడ ఉందండి బైబిల్ ఎక్కడ ఉంది యెహోవాను యెహోవాను పంపించాడు అని చెప్పి? యేసేమో నా తండ్రి నన్ను పంపించాడు, నా అంతటి నేను వచ్చి ఉండలేదు, నా తండ్రి అయిన దేవుడు నన్ను పంపాడు. తర్వాత మీరు ఆధారాలు ఇవ్వండి, పరిశీలిస్తాం కాదు, మీ అభిప్రాయం చెప్పడం కాదు. తర్వాత లేదండి, తర్వాత నా దేవుడు మీ దేవుడు అనే పదం కూడా యోహాను సువార్త 20:17 కనపడుతుంది. ఆయన ఎక్కడా కూడా తనని తాను దేవుడిగా ప్రకటించుకునే ఉద్దేశం యేసుకు లేదు. ఒకవేళ క్లియర్గా ఆ స్టేట్మెంట్ ఎక్కడ ఉంటే ఇవ్వండి. యేసు ఎక్కడ కూడా తనని తన దేవుడిగా ప్రకటించుకోవడం, తనని ఆరాధించమని చెప్పడం ఎక్కడా చెప్పలేదు. తర్వాత ప్రకటన గ్రంథంలో చెప్పారు, అసలు ప్రకటన గ్రంథం దాకా అవసరం లేదు. మార్కు సువార్త 8:16 దగ్గర నుంచి 16 తర్వాత యాడ్ చేయబడ్డాయి, 8 నుంచి 16 యాడ్ చేయబడ్డాయి అదనంగా అనే వాదన నేను అదర్ సైడ్ చేసే పుస్తకంలో ఇచ్చా.
అదర్ సైడ్ చేసే పుస్తకంలో ఆ వాదనకి తగిన ఆధారాలు ఇచ్చారు. అట్లాగే యేసు రెండవ రాకడ ఫెయిల్యూర్ అనే వాదన కూడా నేను ఇచ్చాను ఇందులో. ఇవన్నీ సత్యాలు అయితే కనుక, యేసు రెండవ రాకడ ఫెయిల్యూర్ అయితే కనుక ఆయన మహిమతత్వం పోతుంది. ఆ రెండవ రాకడ ప్రకటన గ్రంథం అంతా రెండవ రాకడ గురించి ఉంటుంది కనుక అది కూడా అసత్యం అయిపోతుంది. మీరు ప్రకటన గ్రంథం దాకా వెళ్ళక్కర్లేదు. యేసు రెండవ రాకడ ఫెయిల్యూర్, మార్కు సువార్తలో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించిన వాక్యాలు చేర్చబడ్డాయి అనే వాదన నేను ప్రతిపాదన చేస్తాను, దాన్ని నేను రుజువు చేస్తాను, దాని మీద మాట్లాడుతుంది. ఇవి కనుక సత్యాలు అయితే అసత్యాలు అయిపోతాయి ఆటోమేటిక్ గా. తర్వాత పక్షపాతం అనే పదంలో రాగద్వేషాలు వచ్చేస్తాయి కదా అంటున్నారు, తప్పది. పక్షపాతం అనే పదంలో రాగం రాదు, ద్వేషం రాదు, సారీ, పక్షపాతం అనే పదంలో ద్వేషం రాదు. పక్షపాతం అంటే ఒక వ్యక్తి మీద ప్రత్యేకంగా ప్రేమ కలిగి ఉండటం, ఓకే, దాంట్లో ద్వేషం రాదు. ఆయన భాష తెలియకుండా మీరు సర్చ్ చేసుకోండి అనే పదం వాడుతున్నారు ఆయన. తర్వాత మళ్ళీ రిపీటెడ్గా ఆయన వెనక్కి తీసుకుంటారా, వెనక్కి తీసుకుంటారా, మీరు తీసుకోవాలండి వెనక్కి. ఇప్పుడు జరుగుతున్న వాదన బట్టి చూస్తే మీ వాదన నిలబడట్లేదు, వీగిపోతుంది. మీరు వెనక్కి తీసుకోవాలి, మీరు నన్ను వెనక్కి తీసుకోమంటారు ఏంది? లేదు, మీరు స్టేట్మెంట్లు ఇస్తారు. న్యాయ నిర్ణేతలు చెప్పాం, వాళ్ళకి వదిలేద్దాం అనుకున్నాం. మీరు స్టేట్మెంట్లు ఇచ్చేసి వెనక్కి తీసుకోండి అంటే అది కరెక్ట్ కాదు. ఒకవేళ అట్లా చెప్పదలుచుకుంటే మీరు వెనక్కి తీసుకోవాలి. న్యాయంగా చూస్తే అన్ని వాదనలు నేను సమర్థించుకుంటే నా తగిన ఆధారాలను చెప్పుకుంటూ వచ్చాను. కాబట్టి న్యాయ న్యాయాలు, ధర్మాధర్మాలు, వాళ్ళు విచక్షణ జ్ఞానం చూసే వాళ్ళకు కనుక వాళ్ళు అర్థం చేసుకుంటారు నమ్మకం నాకుంది. ఓకే, సాయికృష్ణ గారు, 5 మినిట్స్ ఫర్ యూ సార్. 5 నిమిషాలు కంక్లూషన్ రిమార్క్స్ అండి, 5 మినిట్స్. షూర్ అండి, థ్యాంక్ యూ. చక్కటి చర్చ జరిగింది, ప్యాషనేట్ గా జరిగింది చర్చ. కరుణాకర్ గారిని అభినందిస్తున్నాను, ఆయన రాసినటువంటి పుస్తకం మీద చర్చ జరిగించడానికి ఆయనకి ముందుకు వచ్చినందుకు, అవకాశాన్ని మనందరికి ఇచ్చినందుకు ఇలాంటి చర్చ చేసుకోవడానికి కరుణాకర్ గారు ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ లీడింగ్ ద డిస్కషన్ ఇన్ అ వెరీ నైస్ వే. బిబు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ వెరీ ప్యాషనేట్లీ అండ్ చక్కటి పాయింట్స్ ని మీరు ముందు పెట్టారు. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ నేను మెన్షన్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే, కరుణాకర్ గారి విధానంలో ఉన్నటువంటి లోపాన్ని నేను ఎత్తి చూపించడానికి ప్రయత్నించాను. ఎందుకంటే విధానంలో ఉన్నటువంటి లోపం ఆయన వచ్చినటువంటి కంక్లూజన్స్ అన్నింటినీ ఎఫెక్ట్ చేసింది, వచ్చినటువంటి కంక్లూజన్స్ అన్నింటినీ ప్రభావితం చేసింది అనేటువంటిది నేను చూపించడానికి ప్రయత్నం చేశాను. హేస్టీ జనరలైజేషన్, చాలా సార్లు ఆయన అన్ని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారు, కానీ ఆ స్టేట్మెంట్స్ కి యాక్చువల్ గా వాటిని సబ్స్టాన్షియేట్ చేసుకోండి, వాటికి ఎవిడెన్స్ ఇవ్వండి అన్నప్పుడు ఆయన ఎవిడెన్స్ ని చూపించడానికి ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే అన్ని రిలీజియన్స్, అన్ని మతాల వారు యాక్చువల్ గా ఇది అంగీకరిస్తారు అని చెప్పారు, కానీ అన్ని మతాల వారు అంగీకరించేటువంటి పరిస్థితులు లేరు అని చూపించిన తర్వాత ఆయన అయితే మీరు అంగీకరించట్లేదా అని ప్రశ్నిస్తున్నారు. కానీ అసలు ఉన్నటువంటి మనం చెప్పదలుచుకున్నటువంటి పాయింట్ ని అర్థం చేసుకోలేకపోతున్నారు కరుణాకర్ గారు. ఆ తర్వాత ఆయన రాసినటువంటి పుస్తకంలో చాలా వాస్తవానికి విరుద్ధంగా కూడా ఉన్నాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్టిన్ లూథర్ నుంచి ప్రొటెస్టెంట్ బైబుల్ వచ్చింది, ఆ తర్వాత ఇంగ్లీష్ నుంచి తెలుగు తర్జుమా చేయబడింది. వీటిలన్నిటికీ పాజిటివ్ ఎవిడెన్స్ ని యాక్చువల్ గా ఆయన ఇవ్వకపోగా ఉన్నటువంటి పాజిటివ్ ఎవిడెన్స్ కి ఆయన ఎట్లా సమాధానం చెప్తారు అనేటువంటిది కూడా ఇంతవరకు సమాధానం లేదు. సో నెక్స్ట్ చర్చ్ లో ఆయన కొంత ఎవిడెన్స్ ని తీసుకొస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆయన ఎవిడెన్స్ ని ఇప్పుడు తీసుకురాలేదు కాబట్టి ఆయన దగ్గర లేదు అని చెప్పడానికి నేను ఇష్టపడతలేదు, కానీ బట్ ఐ హోప్ యాక్చువల్లీ హీ బ్రింగ్స్ ఎవిడెన్స్ నెక్స్ట్ టైం. ఆ తర్వాత ఆయన చదివేటువంటి విధానంలో కూడా, బైబుల్ ని చదివేటువంటి విధానంలో కూడా వుడెన్ లిటరల్ ఫ్యాషన్ లో చదవటం జరుగుతుంది. ఏంటంటే పద్యానికి, గద్యానికి, అలంకారానికి, మెటఫర్స్ కి, వీటిలన్నిటికీ తావు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా, అంటే ఉన్నది చాలా లిటరల్ గా, లిటరలిస్టిక్ గా తీసుకోవటం అనేటువంటిది అది సరైనటువంటి విధానం కాదు. ఆ విధాన లోపం వల్ల తప్పుడు రిజల్ట్స్ రావటం అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. ఆ తర్వాత చాలా సార్లు కరుణాకర్ గారు ఆయన యొక్క మీనింగ్స్ ని అక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ లోకి జొప్పించడానికి ప్రయత్నించారు. ఇది నేను యాక్చువల్ గా ఒక ఆదికాండం 1:26 ఆయన ఎట్లా అర్థం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడ్డాను, కానీ చర్చలో సమయం రాలేదు దానికి. సో కంక్లూజన్ లో కొత్త పాయింట్స్ ని రేస్ చేయడం అనేటువంటిది హేతుబద్ధమైనటువంటి కాదు. న్యాయం చెప్పండి, దీని తర్వాత నేను ఆయనకి ఒక 2 మినిట్స్ టైం ఇస్తాను, చెప్పండి. చాలా సార్లు ఆయన సెలెక్టివ్ రీడింగ్, చెరీ పికింగ్, అంటే వచనాలన్నింటినీ చాలా సమగ్రంగా, సందర్భోచితంగా, లేకపోతే బైబుల్ మొత్తం ని పరిగణలోకి తీసుకోకుండా అక్కడ ఒక వచనం, ఇక్కడ ఒక వచనాన్ని తీసుకొని చేయటం అనేటువంటిది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం, అది తప్పుడు అని చెప్తున్నాను. ఇంకొకటి, ప్రకటన గ్రంథం 22:13 యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నారు ఏంటంటే, నేనే ఆల్ఫా అండ్ ఒమేగా, ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్, ఐఎమ్ ద ఎవర్ లాస్టింగ్ అనేటువంటి మాట యేసు ప్రభు చెప్తున్నారు. ఇది దేవుడికి మాత్రమే ఆపాదించదగినటువంటిది, యేసు ప్రభు తనకు ఆపాదించుకోవటం అనేటువంటిది ఆయన మాటల్లోనే మనం చూడటం జరుగుతుంది. సో వీక్షకులందరికీ చక్కటి చర్చ
ఆనందించాలని మేము కోరుకుంటున్నాం. అయితే ముందు ముందు చర్చల్లో చాలా లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటే మంచిది, కానీ లక్షణాలకు ముందు మెథడాలజీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు ఎక్కువగా మెథడాలజీ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫౌండేషన్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్, మూలక మౌలికమైనటువంటి విషయాలను మాట్లాడుకోవాలి, లేకపోతే ముందున్నటువంటి చర్చ ఎక్కడికి పోదు. కాబట్టి ఈ రోజు కరుణాకర్ గారు చేసినటువంటి పుస్తకంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి విధాన లోపాన్ని చూపించాం. నెక్స్ట్ చర్చలో ఆయన ఎందుకు అది విధాన లోపం కాదు అనేటువంటిది అవకాశం ఉంటుందేమో, దాన్ని చర్చించడానికి నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రక్షణ టీవీ యాజమాన్యానికి, మరి ముఖ్యంగా ఇట్లాంటి చర్చల్ని ఎంకరేజ్ చేస్తూ ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి మంచి డైలాగ్స్ యాక్చువల్ గా క్రియేట్ చేయడానికి ఒక స్పేస్ ని క్రియేట్ చేస్తున్నందుకు రక్షణ టీవీ యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సాయి గారు. మీరు మీరేదో స్పందిస్తానన్నారు, మీకు ఇంకా 40 సెకండ్లు మీరు మాట్లాడితే నేను ఆయనకు 2 మినిట్స్ ఇస్తాను దాని గురించి. కంక్లూజన్ అయినా పర్వాలేదు చెప్పండి. షూర్, యా ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మాట్లాడినప్పుడు స్వరూపంలో తయారు చేయబడినటువంటి అనేటువంటి మాట ఉపయోగించినప్పుడు ఆయన స్వరూపం అనేటువంటి దాన్ని రూపం అనేటువంటి దాని కింద తీసుకోవటం అనేటువంటి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే దేవుడికి స్వరూపం ఉంది, మానవుని స్వరూపంలో దేవుని స్వరూపంలో మానవుడు తయారు చేయబడ్డాడు కాబట్టి దేవుడికి యాక్చువల్ గా ముక్కులు చెవులు ఇవన్నీ ఉండాలి అనేటువంటివి అది తీసుకొని బేసిక్ గా ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండంలో కూడా కల్ట్ కాంటెక్స్ట్ లో ఉన్నటువంటి కొన్ని వచనాలను తీసుకొని కరుణాకర్ గారు ఆ ఇంపైనటువంటి సువాసన అనేటువంటి మాటను తీసుకొని ఓకే సువాసన ఆయన చూస్తున్నారు కాబట్టి ముక్కు ఉండాలి ఇట్లాంటివన్నీ యాక్చువల్ గా చాలా చాలా సిల్లీగా అనిపించినాయి. ఎందుకంటే ఇవన్నీ ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడారు? ఇప్పుడు పురులు విప్పటం లేకపోతే కొరలు విప్పినటువంటి భూకంపం అని అంటే భూకంపానికి యాక్చువల్ గా పళ్ళు ఉంటాయనా లేకపోతే కొరలు ఉంటాయనా? సో ఏ సందర్భంలో ఏ మాటలు ఉపయోగించారనేటువంటి మనం చూడాలి. ద్వితీయోపదేశ కాండంలో కానీ లేవి కాండంలో కానీ నిర్గమ కాండంలో కానీ దీస్ ఆర్ కల్ట్ బుక్స్. అంటే కల్ట్ అంటే దేవాలయంలో జరుగుతున్నటువంటి కొన్ని ఆచారాలలో ఆచార వ్యవహారాల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాటలు కూడా వీటిని వుడెన్ లెటర్లు గా తీసుకొని ఓకే ముక్కు ఉంటుంది అనమాట, అయితే నోరుంటుంది అనమాట, ఆయన యాక్చువల్ గా తింటాడనమాట తీసుకోకూడదు. ఎందుకంటే 50వ అధ్యాయంలోనే 7-15 వచనాలు చూస్తే స్పష్టంగా దేవుడు చెప్తాడు నేను తింటానా, నేను జంతువుల్ని తినేవాడినా లేకపోతే నేను వాటి రక్తాన్ని తాగేవాడినా, నేను యాక్చువల్ గా ఇవంటి వాడినా అని చెప్పేసి దేవుడు ప్రశ్నించడం జరుగుతుంది. ఐ థింక్ సాయి గారు కరుణాకర్ గారి వచనాలు అన్నింటిని జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకుంటే మంచిదేనా? సాయి గారు థ్యాంక్ యూ కరుణాకర్ గారు. యా మీకు 2 మినిట్స్ ఇస్తానండి దీనికి స్పందించడానికి. అంటే టోటల్ 7 మినిట్స్? లేదు 5 మినిట్స్ కూడా కాదు, యాక్చువల్గా అందరికి కంక్లూడింగ్ రిమార్క్సే. ఆయన కొత్త పాయింట్లు ఏవనెత్తారు కాబట్టి మీకు సమయం ఇస్తున్నాను, మిగిలిన వాటికి కాదు, కొత్త పాయింట్కి మాత్రమే సమయం ఇస్తున్నాను. కంక్లూడింగ్ రిమార్క్స్ కదా ఇవి. కంక్లూడింగ్ అంటే ఇప్పుడు సాయికృష్ణ మాట్లాడిందని ఆయన మాట్లాడిందని చెప్పాలి కదా, చర్చ కాదు కంక్లూడింగ్ రిమార్క్స్ మాత్రం. ఆయన ఆల్రెడీ కొన్ని ఆరోపణలు కొన్ని ప్రశ్నలు వాటిని కూడా మీరు చేయొచ్చు. 2 మినిట్స్ కంటిన్యూ. 2 మినిట్స్ కాదండి, ఇప్పుడు 5 మినిట్స్ ఇవ్వాలి కదా. లేదు లేదండి కంటిన్యూ. సరే ఫస్ట్ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు, ఆధారాలు చూపించలేదని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ముందు దానికి ఆయన ఆధారాలు చూపిస్తే బాగుండేది. నేను అన్నిటికీ తగిన ఆధారాలు ఇచ్చుకుంటూ వచ్చాను. తర్వాత మార్టిన్ లూథర్ నుంచి ప్రొటెస్టెంట్ బైబిల్ వచ్చిందని నేను చెప్పాను అన్నారు. మార్టిన్ లూథర్ నుంచి ప్రొటెస్టెంట్ బైబిల్ వచ్చిందని చెప్పి ప్రొటెస్టిజం వచ్చింది, ప్రొటెస్టెంట్ బైబిల్ తయారు చేసిన కింగ్ జేమ్స్ అనే అతను ప్రొటెస్టిజం వచ్చిందని చెప్పే తప్ప ప్రొటెస్టెంట్ బైబిల్ అక్కడి నుంచి వచ్చిందని నేను చెప్పలేదు. ఓకే. తర్వాత సెలెక్టివ్ రీడింగ్ చేశారు, చాలా బాధాకరమైన విషయం అన్నారు. సెలెక్టివ్ రీడింగ్ అందరూ జనరల్గా ఇప్పుడు బైబిల్లో కొన్ని అభిప్రాయాలు తీసుకోవడానికి బైబిల్లో కొన్ని వచనాలు సెలెక్ట్ చేసుకుంటాం. మీరు అదే చేస్తారు, మీరు బైబిల్ ఏ టు జెడ్ మొదటి నుంచి వరకు చదువుకుంటూ వెళ్ళారా? మీరు మీ వాదన సమర్థించుకోవడానికి కొన్ని సెలెక్ట్ వచనాలు తీసుకున్నారు, అట్లాగే నా వాదన నేను చెప్పడానికి కొన్ని సెలెక్ట్ వచనాలు తీసుకున్నాను. లేదు మొత్తం మొదటి పేజీ నుంచి చివరి వరకు చదువుకుంటూ వెళ్దామంటే కూర్చుందాం చక్కగా చదువుకుందాం, నాకే అభ్యంతరం లేదు. కనుక మనకున్న టైం పరిమితులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన అభిప్రాయం సమర్థించుకుని వాక్యాలు తీసుకుంటాం. అంత మాత్రం పూర్వపరాలు వదిలేదు, పూర్వపరాలు కాంటెక్స్ట్ అన్ని తీసుకుని మాట్లాడుతున్నాం. అది అదేదో దోషం అన్నట్లుగా తప్పు అన్నట్లుగా మాట్లాడారు. తర్వాత ప్రకటన గ్రంథం గురించి ఆల్రెడీ ఇంతకుముందే మాట్లాడాను. దీంట్లో నా ప్రశ్న ఏంటంటే, ఒకవేళ యేసు కనుక తనకు తాను దేవుడిగా ప్రకటించుకున్న ఉద్దేశం ఉంటే ప్రకటన గ్రంథం వరకు ఎందుకు ఆగాడండి? మొదట ఇక్కడ తను భూమి మీద ఉన్న కాలంలో ఎందుకు చెప్పుకోలేదు? ఇక్కడ భూమి మీద ఉన్న కాలంలోనే శిష్యుల్ని సువార్త చెప్పని పంపించాడు కదా, అంటే వీళ్ళు సువార్త ఏమని చెప్పాలి? అప్పుడేమో తన దేవుడు అని చెప్పుకోలేదు, అప్పుడు వాళ్ళు వెళ్ళి యేసు దేవుడు కదని చెప్తారు. వీళ్ళు సువార్త అయిపోయి ప్రచారం అయిపోయిన తర్వాత నేను వచ్చి దేవుడిని చెప్పుకుంటే అప్పుడు అది మళ్ళీ దాన్ని సరి చేసుకోవాలి వీళ్ళు వెళ్ళి. కాబట్టి ఇది వైరుధ్యాలు కనపడుతున్నాయి యేసు ప్రకటనల్లో. ఆ ప్రకటన గ్రంథం అనేది కల్పితం, అట్లాగే మార్కు సువార్త కూడా కల్పితాలు వచ్చినాయని చెప్పి నేను రుజువు చేయగలను. మార్కు సువార్తలో రుజువు నేను తగిన ఆధారాలు నేను ఆధార్ చేసే పుస్తకంలో ఇచ్చాను, దాని మీద విపులంగా మనం ఎప్పుడైనా మాట్లాడదాం. తర్వాత ఇది స్వరూపం అనే దాని గురించి మాట్లాడుతూ యెహోవాకు రూపం ఉందన్నట్లుగా ఆయన
అక్షరార్థాన్ని తీసుకుంటూ వెళ్ళారని చెప్పారు. లేదు, దాని మీద మనం విస్తృతంగా మాట్లాడితే మనకి నేను ఏం తీసుకున్నానని మీకు అర్థం అయ్యింది. నేను తగిన ఆధారాలు ఇచ్చాను యెహోవాకి రూపం ఉందని చెప్పడానికి, అవన్నీ మీరు తప్పని రుజువు చేస్తే నేను దాన్ని వెనక తీసుకుని సిద్ధంగా మొదటి నుంచి నిజాయితీగా చెప్తున్నా, నేను నాలుగు ఎకరం లోపాలు ఉంటే అది సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ. సో ఓవరాల్గా ఈ మరి ఈ అవకాశం కల్పించినటువంటి రక్షణ టీవీ యాజమాన్యానికి, అట్లాగే తోటి వక్తలైనటువంటి బీబు గారికి, సాయికృష్ణ గారికి, సమన్వయకర్తైన ప్రవీణ్ పడాలి కూడా, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూస్తున్నటువంటి మీరు, అలాగే చర్చలో పాల్గొన్నటువంటి సాయికృష్ణ గారు, బిబ్బు గారు, కరుణాకర్ గారు, ముగ్గురికి కూడా ప్రభు యేసుక్రీస్తు కృతజ్ఞతలు. మీరు వచ్చినందుకు వందనాలు. అలాగే చివరిగా ఈరోజు జనరల్ లాజిక్ అంటే జనరల్ సామాన్య జ్ఞానంలో దేవుడు అన్న అంశాన్ని మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని లాజికల్ ఫ్యాలసీస్ గురించి అందరు వక్తలు మాట్లాడారు. ఇందులో హేస్టీ జనరలైజేషన్ అని, సెలెక్టివ్ రీడింగ్ అని, అలాగే ఫాల్స్ లేదా ఫాల్టీ ప్రిసపోజిషన్స్ అని, ఫాల్టీ డెలెమా అని, బ్రాడ్ వాష్ అని, ఇలాంటి కొన్ని హేత్వాభాసలు అంటారు వీటిని, అంటే లాజికల్ ఫ్యాలసీస్ అంటారు. ఈ లాజికల్ ఫ్యాలసీస్ని మనము చర్చించే ప్రయత్నం చేశాము. ఈ టెక్నికల్ టర్మ్స్ ఎందుకు వాడలేదు అని అంటే, ఈ టెక్నికల్ టర్మ్స్ ప్రస్తావించడం ద్వారా చూస్తున్నటువంటి మీలో తెలియనటువంటి ఒక అంటే ఏదో చర్చ ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్న భావన వస్తుంది కాబట్టి వాటిని టెక్నికల్ టర్మ్స్ మనం వాడలేదు. మీకు సమయం వచ్చినప్పుడు ఇలాంటి తర్కం గురించి చదివే ప్రయత్నం చేయండి. తర్కం చదవటం మంచిది, తార్కికంగా విషయాలను అర్థం చేసుకోవటం కూడా మంచిది. దేర్ఫోర్ మరి చూస్తున్నటువంటి మీరు ఈ పుస్తకంలో ఉటంకించినటువంటి విషయాలు, దానికి వక్తలు ఇరుపక్షాల వారు ఇచ్చినటువంటి వివరణ రెండూ విన్నారు కాబట్టి మీరు మీకున్నటువంటి పరిధిలో మీరు బైబిల్ చదువుతూ ఉండొచ్చు, బైబిల్ చదువుతూ ఉండకపోవచ్చు. ఒకవేళ బైబిల్ చదవని వారైతే మీ చేతిలోకి బైబిల్ తీసుకోండి, మీరే స్వయంగా చదవండి, మీరే స్వయంగా దాన్ని బేరీజు వేయండి. బేరీజు వేసిన తర్వాత ఈ ఇరుపక్షాల్లో ఎవరు చెప్పేది నిజమైనటువంటి వాదన, లేదా ఎవరి వాదనలో సత్యం ఉంది అన్నది మీకు అర్థమవుతుంది అన్నది నేను మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. వచ్చే వారం అసలైన ప్రశ్న సిసలైన జవాబులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. యేసు